వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు బృహత్ కథల్లోని కథలు కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం మనం ఒక కథ కూడా చేసాము అందులోవి మనం చే చేయగలుగుతామంటారా చేయొచ్చు కానీ సిరీస్ లాగా కాదు ఎందుకంటే బృహత్ కథలోదే మనం ఇంతమంది కీర్తిసేన కథ ఒకటి చెప్పామా అవునండి తర్వాత ఉపకోశ కథ ఒకటి చెప్పాము చాలా కథలు బృహత్ కథలు చెప్పుకున్నాం మనం ఏ కథకు ఆ కథ అక్కడ ఎండ్ ఎండ్ అయిపోతుంది పెద్ద కథ ఒకటి ఉంది నరవాహన దత్త చరిత్ర ఉంది దాంట్లో ఉపకథలు ఎన్నో వస్తాయి ఎన్ని క్యారెక్టర్లో మళ్ళీ దాని కథ క్యారెక్టర్కి సంబంధించింది అది వెళ్ళిన చోట ఆ క్యారెక్టర్ వెళ్ళిన చోట అక్కడ తనకి ఎదురైన కథలు అట్లా బోల్డ్ కథలు వస్తాయి కాబట్టి ఇది సిరీస్గా అనుకోవద్దు ఏ కథకు ఆ కథ అట్లా చేద్దాం బృహత్ కథలోంచి కొన్ని కథలు కొంచెం పెద్ద ఉన్నాయి అనుకో అవి రెండు మూడు భాగాలు వస్తాయి ఫలానా వాడి కథ అని చెప్పుకుందాం ఇప్పుడు బృహత్ కథ ఏమో నరవాహన దత్త చరిత్ర అని చెప్పుకున్నాం కదా నరవాహన దత్తుడి తండ్రి ఉదయనుడు అనే పేరుండే రాజు అతని కథం చెప్తాడు ఇది పూర్వమట చంద్రవంశానికి చెందిన రాజులు ఉండేవారు వీళ్ళు వత్స దేశం అనే ఒక దేశానికి కౌశాంబీ నగరం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవారు వాళ్లలో శతానీకుడు అనే ఒక గొప్ప రాజు ఈ శతానీకుడికి ఇద్దరు భార్యలు రెండో భార్యకి సంతానం ఉంది కానీ ఆయన పట్టమహిషికి సంతానం లేదు అయితే పట్టమహహర్షికి కలిగిన సంతానము రాజ అవ్వాలి ఒక నియమం అయితే ఆయన ఇలా సంతానం లేదని కొంత దిగులుగా ఉండేది ఆయనకి ఒకసారి ఆయన శాండిల్ మహర్షిని కలిసేటట్టు శాండిల్ మహర్షి ఈయన మనసులో ఉన్న దిగుల్ని తెలుసుకుని నేనేమన్నాడంటే పుత్రకామేష్ఠి యాగం చేయిస్తాను నీతోటి నీకు సంతానం కలుగుతుందని ఈయన దీవించాడు పుత్రకామేష్ఠి యాగం తర్వాత ఈయనకి సహస్రానీకుడు అనే ఒక కుమారుడు జన్మించాడు శతానీకుడు సహస్రానీకుడు ఈ సహస్రానికుడు పెద్దవాడయ్యాడు ఆయన రాజ్యానికి వచ్చాక తండ్రి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు అయితే ఈ సహస్రానికుడు వివాహితుడు కాదు ఆయనకి పెళ్లి కాలేదు ఆయనకి ఏమనిపించేదంటే ఒక తాను తా పుత్రకామేష్టి యాగం వల్ల జన్మించాను నాకు అపురూపమైన లక్షణాలు ఉన్నాయి ఇట్లాంటి అపురూపమైన భార్యనే లభించాలి నాకు అని భావించేవాడు అయితే ఈ పెళ్లి గురించి దాని గురించి ఏం పెద్ద ప్రయత్నం చేయలే భూలోకంలో ఆయనకి మంచి మంచి మంత్రులు ఉండేవాడు యుగంధరుడు అనే ఒక మంత్రి తర్వాతేమో సుప్రతీకుడు అనే ఒక సైన్యాధ్యక్షుడు ఒక చెలికాడుగా ఒక విదూషకుడు వీళ్ళ ముగ్గురితోటి చాలా స్నేహం ఉండేది మంత్రుల మీద రాజ్యం నడిచేది మంత్రి సైన్యాధ్యక్షుడి మీద రాజ్యం నడుస్తూ ఉండేది అయితే ఈయనకి ఏమైందట ఒకసారి అప్పట్లో స్వర్గలోకానికి వీళ్ళకి రాకపోకలు చాలా సాధారణంగా ఉండేవి సూర్యవంశపు చంద్రవంశపు రాజులు స్వర్గానికి జస్ట్ లైక్ దట్ రథం వేసుకుని వెళ్ళి తిరిగి వచ్చేవాడు ఈయన ఇంద్రుడికి ఏదో యుద్ధానికి సహాయం కోసం ఈయన ఈ సహస్రాన్ని ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఏదో ఒక సందర్భంలో వివాహం చేసుకోలేదు నాకు అనురూపమైన కన్య ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు రాజకుమార్తెలు ఏవో వివాహాలు వస్తుంటాయి కదా పెళ్లి సంబంధం కొంత వివాహం మీద అయిష్టం కూడా ఉంది ఈ అమ్మాయే నాది అని నాకు అనిపించినప్పుడు వివాహం చేసుకోదలుచుకున్నానని ఇంద్రుడికి చెప్పాడు ఇంద్రుడు ఏమన్నాడంటే అది కాదు నాయన ఒక విచిత్రమైన విషయం చెప్తాను నీకు నువ్వు భూలోకంలో పుట్టేవు ఈ భూలోకంలో నువ్వు పుట్టడం కూడా మీ తండ్రి శాండీళ్ళ మార్చి ద్వారా పుత్రకామహిష్టి చేయటం వల్ల పుట్టేవు నువ్వు ఒక పూర్వజన్మలో ఒక గంధర్వుడివి అని చెప్పాడు గంధర్వుడు అని కూడా వసువులు అంటారు వసువు అంటే ఒక దేవతా జాతి అనమాట పూర్వము ఈయన నేను బ్రహ్మదేవుడి దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు అంటే జనరల్గా ఏంటంటే ఈ బ్రహ్మలోకంలోకి దేవతలు అందరూ వెళ్తారు ఏదో చిన్న మీటింగ్లు మన లాగానే ఈ మీటింగ్కి వెళ్ళినప్పుడు విధుముడు అనే ఒక వసువు అలంబుష అనే ఒక అప్సరస ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఆ సభలో బ్రహ్మదేవుడి దగ్గరికి సభకు వెళ్ళినప్పుడు అందరి దృష్టి బ్రహ్మదేవుడి మీద ఉండాలి వీళ్ళల్లో వీళ్ళు సైకిల్ చేసుకుని ఫ్రెండ్షిప్లు చేస్తే ఆయనకి నచ్చదు ఆయన ఏమంటే కేకలేశాడు బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరిని దేవయోనులయ్యుండి మీకు ఇలాంటి దుర్బుద్ధి ఏమిటి మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు మానవ జన్మెత్తండి మీ ఇద్దరు అని శపించాడు చెప్పిస్తే ఆ శాపం తీసుకున్నటువంటి విధూముడు శాండిల్ని మహర్షిని పాదాలు పట్టుకున్నాడు నాకు ఎక్కడైనా మంచి మంచిగా చోట జన్మించే అవకాశం ఇవ్వమని అప్పుడు ఆయన పుత్రకామేష్టి ద్వారా ఆ విధూముడి నీ తండ్రికి సంతానంగా నిన్నుగా పుట్టించాడు నువ్వు విధూముడనే వసువువి దేవయోనివి నీకు ఈ శాపం మనిషిగా పుట్టి మరణించిన తర్వాత నువ్వు మళ్ళీ దేవలోకాన్ని యథావిధిగా చేరిపోతావు అయితే ఆ రోజు నీతోటి స్నేహం కలిపి బ్రహ్మదేవుడి శాపానికి గురైన అలంబుష అయోధ్యా నగరానికి రాజైన కృతవర్మకి మృగావతి అనే పేరుతోటి జన్మించి సిద్ధంగా ఉంది నీ కోసం ఆవిడే ఆవిడే వీళ్ళిద్దరికీ కదా శాపం భార్యాభర్తలుగా జన్మించండి అని చెప్పించాడు ఆయన కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి అయోధ్యా నగరాన్ని కబుర్ చేసి కృతవర్మ కూతురైన మృగావతిని వివాహం చేసుకో ఆమె నీకు బ్రహ్మ కూర్చిన భార్య అని చెప్పాడు ఇక ఎప్పుడైతే ఆ పూర్వజన్మ వృత్తాంతం గుర్తొచ్చేసిందో ఈయనకి ఉత్సాహం విపరీతమైన ఆనందం వచ్చేసింది ఎప్పుడెప్పుడు అమ్మాయిని చూసేద్దామా అనిపించేసింది సరే ఏమైంది ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకున్నాడు ఇద్దరు నేను వెళ్ళొస్తాను మళ్ళీ కలుసుకుందామని చెప్పాడు మాతలి అంటే ఇంద్రుడి రథసారథి అతనే ఈ భూలోకం నుంచి రాజులను పైకి తీసుకొచ్చి వాళ్ళని దింపేవాడు కిందకి ఆ దేవ ఇంద్రుడి రథంలో ఎక్కి కూర్చున్నాడు కలల్లో తేలిపోతున్నాడు ఈయన రాజుగారు శాస్త్రానికిడు ఆ మృగావతి అనే రాజకుమార్తెను తలుచుకుని ఆ పూర్వజన్మలో చూసాయని గుర్తొచ్చింది కదా ఆ అలంబుషలు రూపము లావణ్యము అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు సరే రథం బయలుదేరి వెళ్తుంది వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇదే పారిజాతపు చెట్ల కింద తిలోత్తమ అనే ఒక అప్సరస కూర్చుంది ఈ ఇతను ఈ సహస్రానికుడు వచ్చినప్పటి నుంచి ఆవిడ దృష్టి అతని మీద ఉంది కాసేపు కబుర్లు చెప్పుకుందామని వెనక నుంచి చప్పట్లు కొట్టి పిలిచింది సహస్రానిక నా వైపు తిరుగు అని ఈయనేమో ఏ ఊహాల్లో ఉన్నాడు మృగావతి ఊహాల్లో ఉన్నాడు వినిపించుకోవాలి ఆయన కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి మొదటిది కళ్ళు మూసుకున్నాడు మూసుకుపోయాయి రెండును ఆయన కళ్ళల్లో తేలిపోతున్నాడు ఈ ఎవరో పిలుస్తున్న సంగతి వినలేదు వినకపోయేసరికి చాలాసార్లు పిలిచి తిరోత్తమ తమ కొండు మండిపోయింది నువ్వు ఎవరిని ఊహించుకుని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావో వాళ్ళతో నీకు పద్నాలుగు సంవత్సరాల ఎడబాటు వస్తుంది ఒక స్త్రీ పిలిస్తే పలకవా నువ్వు మానవుడివి నీకు ఇంత పొగరా నీకు వినియోగం సంభవిస్తుంది పద్నాలుగు సంవత్సరాలు అని శపించింది ఈ శాపం సహస్రానీకుడు మళ్ళీ ఈయన కళ్ళలో ఉన్నాడు వినుంటే ముందు ఆవిడ పిలుపుకే పలికేవాడు ఆయనకు అంత ఏం లేదు పిలిస్తే పలకడానికి ఏం అభ్యంతరం పాపం వినిపించుకోలేదు కదా మా తల్లి విన్నాడు ఈ కథ అంతా సరే చెప్పటం ఎందుకులే అది ఇప్పుడు జరిగేది కాదు ఈయన మృగావతిని బలి చేసుకున్న తర్వాత సంగతి కదా అని చెప్పకుండా ఊరుకున్నాడు తీసుకెళ్లి భూలోకంలో దించేసే ఈ ఇంటికి వెళ్ళిపోయిన సహస్రానీయుకుడు తన మంత్రైన యుగంధరుణ్ణి పిలిచి అయోధ్యానగరాన్ని కబుర్జే ఆ రాజకుమార్తె నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను అన్నాడు వీళ్ళంతా ఆనందపడ్డారు అబ్బా అబ్బా మొత్తానికి నేను పెళ్లి అన్నాడు ఇంకేముంది బ్రహ్మాండంగా ఉందని వీళ్ళు అక్కడికి కబురు చేశారు ఆ ఈ కబురు చేసేసరిక కృతవర్మ భార్యకి అంతకు కొద్ది రోజుల ముందు తెల్లవారుజామునే కలొచ్చిందిట పుత్రకామ ఇష్టి వల్ల పుట్టిన ఒక రాజకుమారుడు మీ అమ్మాయి కోసం కబురు చేస్తాడు అతనికి ఇచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేయి అని కాబట్టి నాకు ఒక కలొచ్చింది ఈ సహస్రాన్ని ఇక్కడ పుత్రకామిష్టి వల్ల జన్మించిన వాడు మన అమ్మాయికి అనురూపమైన వరుడు వీడే చేసేద్దాం పెళ్ళంది రాణిగారు ఒప్పుకునేసరికి రాజుగారు ఒప్పుకున్నాడు సరే అమ్మాయి నుంచి పెళ్లి చేశారు ఆవిడ పరమాద్భుత సౌందర్యవతి పైగా అప్సరస భూలోకంలో పుట్టడం వల్ల దేవ దేవతల సౌందర్యం కూడా కొంత దేవతా సౌందర్యం ఉంటుంది కదా అసలు మామూలు అందం కాదు అసలు ఆవిడ రెప్ప వాల్చలేరు చూసారంటే అంత అద్భుతంగా ఉండేది సరే ఈవిని వివాహం చేసుకున్నాక యుగంధరుడికి తర్వాత సుప్రదీకుడికి విదూషకుడికి ముగ్గురికి ముగ్గురు కొడుకులు పుట్టారు యుగంధరుడి కొడుకుని యోగంధరాయుడు అని పిలిచేవారు ఈ యోగంధరాయండే తర్వాత ద ఫేమస్ యోగంధరాయండ్ అనమాట చాలా తెలివి కలిగిన మంత్రుల్లో గొప్ప పేరు కలిగిన వాడు యోగంధరాయండు యుగంధర్ అని అన్న మన పేరు ఏంటామో ఈయన వల్లే వచ్చింది యుగం యోగంధరాయండు చాలా తెలివైన వాడు తిమ్మిని బమ్మిని చేయగలడు అనమాట తర్వాత ఈ సుప్రదీకుడికి రుమణ్మంతుడు అనే కొడుకు కలిగాడు అతను ఈ రుమణవంతుడు ఈ మొత్తం రాజ్యాన్ని అతను ఇది చేసాడనమాట అతను సేవ్ చేశాడు విదూషకుడు కూడా ఓ కొడుకు పుట్టాడు వాడి పేరు వసంతకుడు అని పెట్టారు ఈ ముగ్గురు పిల్లలు పుట్టాక రాణిగారు కూడా గర్భవతయింది మృగావతి సరే ఆవిడ అయింది ఆవిడకి ఎన్నెన్నో కోరికలు ఏమిటేమిటో తినాలి ఏదేదో చేసేయాలనిపించేది ఒక నా ఐదారు నెలల ప్రెగ్నెన్సీ ఐదారు నెలలు వచ్చాక ఒకరోజు వాంతులు అవి తగ్గినాయి అనమాట బేబీలు తగ్గినాయి కొంచెం కత్త మనిషి కనపడుతుంది ఉన్నగా ఆవిడ అప్పుడు ఆయన ఆవిడని చూస్తూ ఇప్పుడు కాస్త బాగున్నావు ఆరోగ్యం ఎలా ఉంది అంటే నాకు ఒక విపరీతమైన కోరిక ఉందండి అది తీర్చుకోవాలి ఉంది నాకు అప్పటిదాకా ఆవిడ మామిడి పండు జామపండు ఆ పండుగ అంటే వెతుకు తెచ్చేవారు రాణిగారు కదా సరే ఏమిటంటే రక్తపు కొలనులో స్నానం నాకు నాకని అడిగింది రక్తంతో నిండిన కొలనులో ఎర్రగా నీళ్లు రక్తం దాంట్లో స్నానం చేయాలని ఉంది నాకు ఎప్పటినుంచో అది కోరిక నెల తప్పినప్పటి నుంచి ఉంది ఇప్పటికి పూర్తి రూపం దాల్చింది ఎర్రటి నీళ్ళు కాదు నెత్తురు నెత్తుటి మడుగులో స్నానం చేయాలి విపరీతమైన కోరిక సరే రాజుగారు మహాధర్మాత్ముడు నెత్తుటి కొలనంటే ఇదేం నెత్తురు అందుకని ఆయన ఏం చేశాడంటే లాక్షారసం లత్తుకని ఒక మడుగు నీళ్ళల్లో కల్పించి దానికి కొన్ని ఔషధులు కలిపి ఆ నీళ్లలో మునిగిన రాణి గారికి ఏ దొరదలు జబ్బులు రాకుండా నెత్తురే అని భ్రమపడేలాంటి ఏర్పాటు చేశాడు చేసి రాణిని ఎదుకొని నెత్తుటి మడుగు స్నానం చేయమన్నాడు ఆవిడ కేరింతలు కొట్టేసింది సంతోషంతో కడుపుతో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు ఊహలు వస్తాయి ఒక్కొక్క ఒక్కో రకం తినాలనిపిస్తుంది ఏదో చేసేద్దామనిపిస్తుంది ఈవిడికి ఇది అనిపిస్తుంది సరే బాగుంది సరే ఏం చేశారు ఇప్పుడు నదిలోకి దిగాలంటే ఒక మడుగులోకి ఏం చేయాలి ఏదో పల్చటి వస్త్రం కట్టుకుని ఇప్పుడు మనం బిగి నీళ్ళు వేసుకుంటున్నారే మన జనం ఆవిడ ఏం చేసింది ఒక ఏక వస్త్రం ఒక పల్చటి వస్త్రాన్ని కట్టుకుని నీళ్ళల్లోకి దిగింది ఎవరు ఉండొద్దు నేను ఒక్కదాన్నే ఉంటాను ఆ బడుగులోకి ఇంకా పరిచారకు మామూలు నీళ్ళనుకో స్విమ్మింగ్ పూల్ అయితే పరిచారకులు కూడా కొంతమంది దిగేవాళ్ళు ఆవిడకి సాయం ఇప్పుడు ఈవిడది ప్రత్యేకమైన కోరిక కదా చిన్న మడిగే అది ఇది దిగింది రాణి గారు సరే రాజుగారు కూడా దగ్గరలోనే ఉన్నాడు మిగిలిన వాళ్ళు ఎవరు దిగల చలికత్తలంతా దూరంగా ఉండి నవ్వుకుంటున్నారు ఆవిడ సరదా ఆయన్ని ఆ అని తీర్చాడు రాజుగారు ఎంత ముద్ద అయితే మాత్రం ఎంత ముద్దటమా మరి విచిత్రంగా అని అలా చెప్పుకుంటూ ఎవరిదారని వాళ్ళు ఉంచున్నారు ఈ రక్తపు మడుగులు ఆవిడ హాయిగా కేరింతలు కొడితే అసలు బయటికి రాలేదట దాకా ఎంతోసేపు ఉంది ఇప్పుడు ఎర్రటి దాంట్లో మునిగితే ఏమవుతారు పైన మొత్తం అంతా ఎరిపి అవుతుందా పైనుంచి వెళ్తున్న ఒక గండబేరుండ పక్షి మాంసపు ముద్దగా భావించి ఈ ఆరేడు నెలల గర్భవతి ఎర్రగా ముద్దలాగా కనపడుతున్న ఈవిని పట్టేసింది పైనుంచి పట్టుకుని ఎత్తుకెళ్ళిపోయింది అంతే చూస్తూనే ఉన్నారు వీళ్ళు ఆ అన్నారు హాహాకారాలు చేశారు హాహా లేదు హూహు లేదు కాస్త ఎగిరిపోయింది గండభైరుండం అది చాలా పెద్ద పక్షి గోళ్ల మధ్య ఇరికిచ్చుకుంది ఇట్లా పట్టుకుంటాయి మామూలుగా గద్దలు కోడిపిల్లల్ని తన్నుకుపో అట్లా ఈ రాణి గారిని తన్నుకుపోయింది గండభైరుండం రాజు పరిగెత్తాడు ఏం పరిగెత్తాడు ఇది ఎక్కడ ఒక బిల్డింగ్ మధ్యలో చేశారు ఈ మడుగు ఇవన్నీ దాటుకుని వీళ్ళు పైకి ఎగిరేసారు పైకి బయటికి వెళ్ళేసరికి ఆ గద్ద కాస్త ఎగిరిపోయింది అక్కడి నుంచి దొరకలేదు ఇక లబోది బోమని ఏడ్చాడు ఈయన భార్య అంటే పంచప్రాణాలు పైగా ఏమో ఆవిడ తనతో పాటు శాపగ్రస్త అప్సరస్ అవటంతో మరింత ప్రీతి ఇవిడ కోరిక తీరుద్దామంటే ఇలా ఎందుకు అయిందో తెలియలేదు మంత్రులు సైన్యాధిపతులు అంతా కలవడ్డారు కంగారు పడ్డారు ఈ లోపల ఏమైంది ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న మాతలి ఈ స్వర్గం నుంచి వచ్చాయి వచ్చి రాజా నువ్వు కంగారు పడ నీకు ఇప్పుడు ఈ అమ్మాయితోటి వివాహమైంది ఈ ఈమెకి పుట్టపోయే కొడుకు చక్రవర్తి అవుతాడు చక్రవర్తి అయ్యే కుమారుడు కలుగుతాడని ఈమె జాతకం కాబట్టి ఆ పిల్లాడికి ఏమీ అవ్వదు నీ భార్య ఎక్కడికి పోదు సేఫ్గా వస్తుంది నీకు పద్నాలుగు సంవత్సరాల పాటు భార్యా వియోగం ఉంది తిలోత్తమ శాపం ఆనాడు మనం వస్తుండగా నువ్వు వినలేదు నేను విన్నాను ఆ శాప ఫలితమే ఇవాళ ఇట్లా జరిగింది ఆమెకు ఆ విపరీతమైన కోరిక కలగటం కూడా అందుకే జరిగింది కాబట్టి నువ్వు స్థిమితంగా ఉండు భార్యా వియోగం బాధించేదే కానీ ఆమె నీ దగ్గరికి వస్తుందని నమ్మమని ఆ తండ్రి ధైర్యం చెప్పాడు ఈయన దిగాలుగా మొత్తం ఈ రాజ్యం అంతా మంత్రికి సైన్యాధిపతికి అప్పజెప్పి అలా భార్య కోసం అలమటిస్తూ ఉండిపోయాడు ఈ ఎత్తుకుపోబడిన ఈవిడ ఎక్కడో ఒక పర్వతం మీద ఈవిడ కదులుతోంది ఇది మనిషి ప్రాణంతో ఉంది అని తెలిసేసరికి ఆ గండపై రం ఒక కొండ మీద వదిలిపెట్టేసింది ఆవిడ ఏడు నెలల ప్రెగ్నెన్సీ ఏక వస్త్రం ఒంటి మీద ఇంకేం ఉన్నాయి నగలు గిగలు ఏమీ లేవు ఆవిడ ఒకటే గుడ్డ చుట్ట పెట్టుకుని ఉంది ఒక వస్త్రంతోటే ఉంది తర్వాత ఏమో నగ నాణ్యము లేదు వంటది ఇల్లు ఎక్కడుందో తెలియదు ఎలా వెళ్లాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఆ కొండ మీద ఏడుస్తూ నుంచింది ఆవిడ ఏం చేయాలో తెలియక ఇంతలో ఒక కొండ చెలువ వచ్చింది ఈవిడ మీదకి మనిషి వాసన తెలుస్తుంది కదా అక్కడ అంటే జీవుల వాసన జంతువులు పసికడ్డాయి ఆ కొండ చెలువుని ఆ దారిని వెళుతున్న విద్యాధరుడు ఎవరో వదిలించి తోలేసాడు ఈవిడ బతికే ఉంది అక్కడి నుంచి ఇవిడేమనుకుంది నేను ఇంత దూరం వచ్చాను ఇంక ఇంటికేం వెళ్తాను చచ్చిపోతే పోతుంది అని చెప్పి ఏనుగులు వెళ్తుంటే ఏనుగులకు ఎదురైతే ఆ ఏనుగులు కూడా ఏం చేసేవి కాదు పక్కకి వెళ్ళిపోతుంటే అట్లా కొన్నాళ్ళు తిరగ్గా తిరగ్గా ఈ ప్రెగ్నెన్సీని భరించలేకపోయింది ఒంటరితనం ఏదో దొరికిన ఆహారం వస్త్రాలు లేవు ఇక పుట్టిపోయింది అప్పుడు ఏమనుకుందంటే భర్తను తలుచుకుని ఏడుస్తూ కొండ మించి దూకేద్దాం అనుకుంది ఈ కొండ చిలువ తినలేదు ఏనుగుల దగ్గరికి వెళ్తే అవి తినో సింహాలన్నీ చూసి బయటికి వెళ్ళిపోతాయి అటు ఇటు వెళ్ళిపోతాయి నేనేం చేయాలి కొండ మించి దూకుతామని ఒక కొండ కొమ్మ మీద నిలబడి ఏడుస్తూ నుంచుంది మొగ్గు తలుచుకుని ఏడుస్తుంది గట్టిగా ఏడుస్తుంటే కొండల్లో ఏడుపులు అరుపులు పెద్ద శబ్దం వినిపిస్తాయి ఆ దారిన పోతున్న ఒక ఋషి ఈవిడ ఏడుపు విన్నాడు ఒక తాపస్ కుమారుడు చూసి అమ్మా ఎవరు నువ్వు అని అడిగితే ఆవిడ ఏడుస్తూ నేను ఫలానా రాజుగారి కూతుర్ని ఫలానా రాజుగారి భార్యని ఇట్లా నన్ను ఒక గండు రెండు పక్షి తీసుకొచ్చేసింది అనేసరికి ఇక్కడ జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉంది నిన్ను నేను అక్కడికి తీసుకెళ్తానమ్మా జాగ్రత్తగా రమ్మని ఆవిడని పై నుంచి కొండ నుంచి కిందకి దింపి ఋషి ఆశ్రమానికి తీసుకెళ్ళే ఈ ఆశ్రమానికి వెళ్ళిన రాణి గారు ఏమైందో ఆవిడ కొడుకు ఎవరో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం తప్పకుండా అండి కిరణ్ గారు నమస్తే నమస్తే జీరగారు బృహత్ కథలు చెప్పుకుంటున్నాం మనం దాంట్లో కథ వత్సరాజు గురించిన కథ చెప్తున్నాం మనం రాణి మృగావతిని గండభైరణం ఎత్తుకుపోయింది మాంసం భావించింది సరే కొండ మీద ఉన్న మృగావతిని ఆవిడ దుఃఖిస్తుంటే ఒక ముని బాలకుడు జమదగ్ని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు అవునండి ఈ తీసుకెళ్లేసరికల్ జమదగ్ని ముని ఈవిడ ఎవరో ఏమిటి అన్నీ తెలుసుకుని ఈమె పూర్వ చరిత్ర కూడా ఆయన తన తపో దృష్టితో తెలుసుకుని అమ్మ కొంతకాలం నువ్వు ఇక్కడే ఉండు గర్భవతి గర్భవతి నిండు నెలలు అవును అందుకని నువ్వు ఇక్కడే ఉండు ఆశ్రమంలో ధైర్యంగా ఉండు ఏం పర్వాలేదు నీకు మళ్ళీ నీ భర్తతోటి కలిసే అవకాశం ఉంది తిలోత్తమ శాపం వల్ల ఇలా జరిగింది అని చెప్పి చెప్పాడు చెప్పాక ఇక ఆవిడ అక్కడే ఉండిపోయింది ఉన్నాక కొద్ది రోజులకి ఆవిడకి ఒక కొడుకు పుట్టాడు వాడు ఎలా ఉన్నాడంటే బాల లాగా ఉన్నాడ ఉదయించిన సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టిన పిల్లవాడు చాలా అందమైన పిల్లాడు అసలు ఎంత వాడో అయితే ఇంత చక్కగా ఉన్న పిల్లడికి ఉదయనుడు అని పేరు పెట్టారట ఉదయించిన సూర్యుడిలాగా ఉన్నాడు కాబట్టి ఉదయనుడు ఉదయనుడు అని పేరు పెట్టారు పేరు పెడితే పైగా ఇతను రాజు అవుతాడని చక్రవర్తి అవుతాడని చెప్పారు జాతకంలో ఉంది జాతకంలో ఉంది దాంతో వీళ్ళు ఏం చేశారు ఇక్కడ పెరుగుతున్న పిల్లాడు మహాబలాఢ్యుడట అతను చాలా బలమైనవాడు తెలివైన వాడు పిల్లాడు బాగుండేవాడు ఈయన జమదగ్ని మహర్షి ఏమన్నాడంటే వీడికి రాజోచితమైన విద్యలన్నీ నేర్పిద్దాం శాస్త్రానికి శాస్త్రము తర్వాత బాణాలు బాణాలేటాలు కత్తులు దూటాలు అన్ని సమస్తమైన రాజకుమారులు నేర్చుకోవాల్సిన విద్యలు అన్నిటికీ అతనికి ట్రైన్ అప్ చేశారు అయితే ఈ పిల్లాడు ఒక పది పదమూడు పద్నాలుగేళ్ళు వచ్చాక ఒక రోజు ఏమైందట అలా అడవిలోకి వెళ్ళాడు ఓకే అలా చికారుగా కొంతమంది మంగుని బాలకులతో కలిసి వెళ్ళాడు ఇతని దారిని ఇతను తిరుగుతూ ఉండేవాడు మహా అడవి పిచ్చి ఇతనికి ఏనుగులు వాటిని చూస్తే మచ్చిక చేసుకోవాలని సరదా మృగయ వ్యసనం అంటే మీ ఇతను ఉన్నది తపో భూమిలో ఉన్నాడు అంటే ఋషాశ్రమంలో ఉన్నాడు కదా చంపటం అతను ప్రవృత్తి కాదు జంతువుని మాలిం చేసుకోవాలనే ఒక సరదా ఉండేది రాజుల్లో సహజంగా ఉండే ఆ గుణం అనమాట లొంగ తీసుకోవాలనే లక్షణం తిరుగుతూ ఉండేవాడు ఇది తిరుగుతుంటే ఒక బోయివాడు కనిపించాడు ఇతనికి బోయివాడి దగ్గర ఒక పాము ఉందట అది బంగారపు రంగు పాము ఎంత అందంగా ఉందట మెరిసిపోతుంది అది వాడు పట్టుకున్నాడు దాన్ని పట్టుకుంటే అది ఇట్లా అతని చేతికి చుట్టుకుంటే ఒక కడియం చుట్టుకున్నట్టుగా మెరిసిపోతుంది దాని మీద ఒక మణి ఉంది ఎంత అద్భుతమైన సౌందర్యవంతమైన పాము అక్కడి నుంచి ఇతను అడిగి అడిగే ఏం పాము ఇది నువ్వు ఎక్కడి నుంచి ఇది పట్టుకున్నావు ఎక్కడ ఇది నీకు అడిగేసరి కదా అన్నాడు బాబు పాములు పట్టడం నా వృత్తి పాముల కోసం వెతుకుతుంటే కుబసం విడుస్తు ఉండగా దీన్ని పట్టుకోగలిగాను విడిచేశాక అయితే ఇది పవర్ఫుల్గా ఉంటుంది నన్ను కొట్టేసేదే విడుస్తోంది దాంతో నేను పట్టుకున్నాను లొంగిపోయింది నాకని చెప్పాడు చెప్పేసరి ఆ పాము ఒక రకంగా ఏడుస్తున్నట్టుగా అనిపించింది టీతర్కి పోనీలే పాపం మెలికలు తిరిగిపోతుంది వదిలిపెట్టేయచ్చు కదా అని వదిలిపెడితే నాకు డబ్బులు ఎట్లా వస్తాయి బాబు నేను పాములు పట్టి అమ్ముతాను తీసుకెళ్ళి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు పాములను అట్టపెట్టుకుంటారు పాముల యొక్క విషము వైద్యానికి పనిచేస్తుంది చర్మం కూడా వాడుకుంటారు అనేసరికల్లా ఇతను ఏమన్నాడు కాదు కాదు వదిలేసి పాప నాకేసి జాలిగా చూస్తోంది వదిలిపెట్టేయమన్నాడు నాకు డబ్బులు కావాలి కదా అంటే ఈ కుర్రాడు ఏం చేశాడు వాళ్ళమ్మ తన చేతి ఇప్పుడు ఆవిడ ఏకవస్త్రగా నీళ్ళల్లోకి దిగింది అవును కానీ ఇప్పుడు ఒక ముతైదు ఒక ఆ పెళ్ళైన ఆవిడ కొన్ని వస్తువులు ఉంటాయి కదా ఒంటి మీద నేలలోకి దిగినా కూడా ఆవిడ మంగళసూత్రాలు కొన్ని కడియాలు ఉన్న పాన్జేబులు అవి ఉన్నాయి ఆవిడ ఒంటి మీద ఆవిడ చేతికి సహస్రానీకుడి పేరుండే ఒక కడియం ఉండేదట ఇక్కడ దండ కడి అని ఇక్కడ పెట్టుకునేది ఆ అని పిల్లాడికి పెట్టింది ఆవిడ పిల్లాడి పెద్దవాడు అయ్యాడు కదా పద్నాలుగేళ్ళంటే కొంచెం బలంగా పెద్దగానే ఉన్నాడు ఆవిడ దండకడియం ఆ పిల్లాడికి పెట్టింది దాని మీద సహస్రానీకుడు అని పేరు ఉంది రాజుగారి పేరు సరే ఏం చేశాడు అటు ఇటు చూసి అబ్బాయి ఏమన్నాడు అంటే నీ డప్పు వాస్తావు ధనం కావాలంతే కదా ఈ కడియం నా చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది ఇది తీసుకోను కానీ ఇచ్చాయి బంగారపు కడియం బంగారు పాముకి బదులుగా బంగారు కడియం బాగానే ఉంది కదా అక్కడి నుంచి ఆ పాముని చేతిలో పెట్టాడు వదిలేసేయమన్నాడు వదిలేసింది వదిలేసాడు పాముని వదిలేసి ఆ కడియం తీసుకున్నాడు కడియం చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఈ వెళ్ళి వదిలేసిన పాము సర్రను పారిపోవాలి పారిపోలేదు అట్లా తోక మీద నుంచిందట ంచుకొని నువ్వు ఎంత గొప్పవాడివి అని మానవ స్వరంతో మాట్లాడింది నా పేరు వసునేమి నేను నాగరాజు అయిన వాసుకి అన్నదమ్ముణ్ణి కుబుసం విడుస్తుండగా వీడు నన్ను పట్టుకోగలిగాడు లేకపోతే పట్టుకోలేకపోయేవాడు నీకు ఇంత ఉదాత్తమైన లక్షణం ఉంది నువ్వు ఖచ్చితంగా ఒక చక్రవర్తి అవుతావు అని ఒక నాలుగు వస్తువులు నీకు నా జ్ఞాపకంగా ఇస్తాను తీసుకోమన్నాడు ఏమిచ్చాడు ఒక వీణ ముట్టుకుంటే మోగేది ఎంత అత్యద్భుతమైన స్వరమో అది అత్యద్భుతమైన స్వరం ఉన్న ఆ వీణ పేరు ఘోషవతి ఆ ఘోషవతి అనే వీణని ఈ అబ్బాయికి ఇచ్చింది ఆ పాము ఘోషవతి అక్కడి నుంచి ఒక తాంబూలపు తీగ ఎప్పుడు పచ్చగా ఆకులు ఉంటాయి ఆ తాంబూలం వేసుకుని మాట్లాడితే ఇతరులు వశమవుతారు అవుతారు ఆ ఆకులకు అలాంటి శక్తి ఉంటుంది తాంబూలపు తీగ ఎప్పటికీ వాడని ఒక పువ్వుల దండ అక్కడి నుంచి ఒక తిలకం బొట్టు ఈ తిలకం ఏంటంటే ఆ తిలకాన్ని ధరించిన వాడికి సర్వసంహన శక్తి ఉంటుంది ఇతరులని వశం చేసుకోగలిగే శక్తి ఉంటుంది ఆ బొట్టు కనుక ధరిస్తే ఈ నాలుగు వస్తువులు ఇచ్చింది ఇచ్చేసరికల్లా తీసుకున్నాడు ఆ పామె ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ ఋష్యాశ్రమంలో దింపేసింది దింపేసిన తర్వాత తల్లికి చెప్పాడు ఇవి ఇలా వచ్చినాయి ఇలా జరిగిందంటే ఈయన జమదగ్ని మహర్షి చాలా సంతోషించాడు ఆ వీణా వాదన నేర్పించారు అబ్బాయికి అయితే ఈ వీణావాదనకి ఇది మామూలు వీణ కాదు ఇతనికి కావలసిన విద్య ఉంది ఆ వీణలు చాలా ప్రత్యేకమైనది ఏంటంటే దీని పేరు ఘోషవత అని చెప్పాం కదా ఏనుగులు వచ్చేస్తాయి ఆ సౌండ్ వింటే ఏనుగులని మాలిమి చేసుకునే శబ్దం ఉంటుంది ఆ వీణలో ఆ దాని ఘోష ఎలాంటిదంటే వీణ వాయిస్తే ఎక్కడెక్కడ ఏనుగైనా ఆ దారి మళ్ళీ వీడి దగ్గరికి వచ్చేయాల్సిందే వీణావాదని నేర్చుకున్నాడు కొద్ది రోజులు గడిచేశారు ఈ అడవిలో ఈ బోయవాడికి సహస్రాన్ని ఇక్కడ కడియం పుచ్చుకున్నాడు కదా వాడు పట్టణానికి వెళ్ళి అమ్మబోయాడు అమ్మబోయేసరికల్లా దాని మీద సహస్రాన్ని ఇక్కడి పేరు చూసేసరికల్లా కంగారు పడ్డారు ఉన్న షాపుల వాళ్ళు రాజుగారిది ఎలా అమ్ముతాబోయ్ ఇది రాజముద్ర రాజు ధరించేది లేదా రాణి ధరించేది సరే కాబాబా రాజ సైనికులకి కబురు చేశారు వీడెవడో ఒకటి తెచ్చాడని అక్కడి నుంచి పట్టుకున్నారు తీరా ఇది ఎక్కడి నుంచి తెచ్చావు ఏమిటంటే అడవిలో ఒక కుర్రాడు ఉన్నాడని వాడు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయని బాగా చెయ్యెత్తువాడని మెరిసిపోతూ ఉంటాడు వాడు ఒక సర్పానికి బదులుగా ఇది నాకు ఇచ్చాడు అని చెప్పేసరికి కల వెంటనే రాజుగారు కార్తాంతికుల్ని వాళ్ళని వెళ్ళి పిలిచాడు జ్యోతిష్కుల్ని వాళ్ళని పిలిచి లెక్క కడితే రాజకుమారుడు అక్కడ ఉన్నాడు అని తెలుసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ వీడు చెప్పనే చెప్పాడు అతనితో ఎవరైనా ఉన్నారని వీడు అడవి మధ్యలో చూశాడు కుర్రాడనే చూశాడు కానీ ఇంకెవరిని చూడలేదు సరే వీళ్ళు ఏం చేశారు మేఘాల మీద రాజుగారు కొంత సైన్యాన్ని కొంత పరిజనాన్ని వెంట పెట్టుకుని తన భార్య ఎక్కడ ఉందో ఏమో ఈ పద్నాలుగేళ్ళు ఆమె కోసం అలమటిస్తూ బతికాడు ఆయన కొడుకు కోసం సంతానం ఏమైందో తెలీదు గర్భవతి ఆవిడ ఎలా ఉందో తెలియదు పద్నాలుగేళ్ళు ఆవిడ మీద విరహంతో చిక్కి శల్యమైపోయాడు రాజు పైగా వీళ్ళకి ఏంటంటే జన్మాంతర సంబంధం ఒకటి ఉంది పాపం వాళ్ళకి పూర్వజన్మ పూర్వజన్మ సంబంధం ఉంది కదా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు ఈ వెళ్ళే దారిలో ఈయనకి విదూషకుడు చెప్పిన కథ ఒకటి ఉంది అది మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం అది ఇంకా రెండు మూడు భాగాలుగా చేయొచ్చు ఆ కథను కూడా తర్వాత చెప్తాను సరే ఒక చోట విశ్రమించి మొత్తానికి ఆ అడవిలో ఉన్న జమదగ్ని ఆశ్రమానికి చేరాడు అక్కడ భార్యని కలుసుకున్నాడు ఆయన అక్కడి నుంచి జమదగ్ని ఈ కొడుకుని ఈయనకి సమర్పించాడు ఈవిడ ఇన్నేళ్ళు నీకోసమే నాయన ఇలా ఉంది ఈ తిలోత్తమ శాపం ఇవాళ్ళతోటి మీకు విముక్తి వచ్చేస్తుంది శాపం నుంచి ఇదిగో నీ కుమారుడు రాజవటానికి సిద్ధంగా ఉన్న యువరాజు తర్వాత ఏమో నీ భార్య అని భార్యనే కొడుకుని అప్పచెప్పాడు ఆ దగ్గరికి వేల వేల నమస్కారాలు చేసి భార్యని కొడుకుని తెచ్చుకున్నాడు సహస్రాన్ని ఇంటికి వచ్చిన తర్వాత కూర యువరాజు పట్టాభిషేకం భట్టాభిషేకం చేశారు ఇతనికి ఆల్రెడీ వాళ్ళ దగ్గరున్న యోగంధరాయుడు రుమణవంతుడు వసంతకుడు వీళ్ళు ముగ్గురుతోటి చాలా స్నేహం కుదిరింది ఇప్పుడు మనం యుగంధరా యోగంధరాయణ్ సంగతి చెప్తున్నాం కదా ఇప్పుడు ఈ సందర్భంగా మనం ఒక విషయం ఏం చెప్పాలంటే సంస్కృతంలో మంచి మంచి నాటకాలు ఉన్నాయి చెయ్యాలి ప్రతిజ్ఞ యోగంధరాయణం అని ఒకటి స్వప్న వాసవ దత్తం అని ఒకటి రత్నావళి అని ఒకటి ఈ మూడు ఈ వత్సరాజు కథలే ఈ ఉదయనుడే కథలే అనమాట ఈ మూడు కథల్లోనూ ఈ ఇదే వత్సరాజు ఈ ఈ ఉదయనుడు యోగంధరాయణుడు ఉంటారు ఇంకా కొన్ని క్యారెక్టర్లు యాడ్ అవుతాయి ఈయన భార్య కూడా వస్తుంది స్వప్న వాసవ దత్తం అనేది కూడా ఒక బ్రహ్మాండమైన డ్రామా చాలా బాగుంటుంది ఈ వాసవదత్త ఇతని భార్య అనమాట ఎలా భార్య అయింది అదంతా ఈ కథలోనే వస్తుంది దీన్ని బేస్ చేసుకునే ఈ మూడు భాష నాటక చక్రంలో కొన్ని కొంత నాటకాలు ఇవి అట్లా చాలా ఉన్నాయన్నమాట మంచి మంచి నాటకాలు ఉన్నాయి దీ ఈ కథ బేస్ తోటి ఈ యువ యోగ నేను చెప్పాను కదా యోగంధరాయుడు చాలా అద్భుతమైన మంత్రుల్లో ఆయన ఒకడు రాజుని చక్రవర్తిని ఎలా చేశాడు అనేది ఆ ఆ కథల్లో వస్తుంది సరే ఇప్పుడు వచ్చారు ఈ ఇంటికి వచ్చేసాడు యువరాజుని చేశారు వీళ్ళతో పాటు సరదాగా కొంతకాలం చక్కగా వాళ్ళతో స్నేహం చేశాడు బాగా వెళ్ళే చెలిమి మంచి మంచి బంధంతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఇంకా కొంతకాలం గడిచాక రాజు భార్యతోటి కొంతకాలం కలిసి ఉన్న తర్వాత పెద్దవాడైపోయాడు అబ్బాయి అని చెప్పేసి పిల్లాడిని రాజుని చేశారు నుండి రాజుని చేశారు రాజుని చేశాక తను భార్య ఇద్దరు కలిసి దేహాంతం కోసం వాళ్ళు వనవాసానికి వెళ్ళిపోయారు తమ మానవ జన్మల్ని వదిలేసి దేవయోనులు కదా వాళ్ళు అక్కడికి చేరటం కోసం వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండకుండా తపస్సుకి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు ఇద్దరు ఉదయనుడికి వివాహం కాలేదు వివాహాత్ పూర్వమే వెళ్ళిపోయారు వాళ్ళు సరే ఈ ఉదయనుడు ఈ పెద్ద రాజ్యం గీజ్యం ఏమీ లేదు ఎంతసేపు ఆ ఘోషవతిని వాయిస్తూ ఏనుగుల్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడ అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు ఈ రాజ్యభార మొత్తాన్ని సైన్యాధిపతికి మంత్రికి అపజపి తనతో పాటు విదూషకుడైనటువంటి వసంతకుడిని మాత్రం తనతో ఉంచుకునేవాడు యోగరాయణుడు రుమణ్వంతుడే రాజ్యాన్ని హ్యాండిల్ చేసేవాడు మంత్రి కొడుకు మంత్రి అయ్యాడు సైన్యాధిపతి కొడుకు సైన్యాధ్యక్షుడు అయ్యాడు రాజు కొడుకు రాజు అయ్యాడు విదూషకుడు కొడుకు ఆటోమేటిక్గా విదూషకుడు అయిపోయాడు వీళ్ళ నలుగురు గ్రూపు ఇతను మాత్రం సరదాగా ఈ అడవుల ద్వారా తిరగడం ఇండియా అక్కడికి ఇక్కడికి అడవుల్లో ఏ ఏ శబ్దంతో ఎలాంటి ఏనుగు వశం అవుతుంది ఆ ప్రయోగాలు చేసుకుంటూ సరదాగా తిరుగుతూ ఉండేవాడు కానీ అతనికి తనకి సూట్ అయ్యే అమ్మాయి ఎక్కడుందా అన్న ఆలోచన ఉండేది ఈయనకి సూట్ అయ్యే అమ్మాయి ఎక్కడుంది తన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా అండి చెప్పుకుంటూ ఉన్నాం మనం వత్సరాజు కథ చెప్తుంది అవునండి తండ్రి దగ్గరికి చేరిపోయాడు ఉదయనుడు కొంతకాలం తర్వాత అతనికి రాజ్యాన్ని తల్లిదండ్రి ఇద్దరు వానప్రస్థానికి వెళ్ళిపోయారు అయితే ఇతను ఏం చేస్తున్నవాడు ఉదయనుడు ఇతనికి హాయిగా కులాసగా తిరగటం ఏమో ఈ అడవికి వెళ్ళి తన దగ్గర ఉంది కదా ఘోషవతి వీణ దాంతో అడవి ఏనుగుల్ని పట్టి తెచ్చుకురావటం ఆ వీణ శబ్దం వినగానే ఏనుగులు వచ్చేస్తాయి అట్లా గజబలం చాలా ఉందట అతని దగ్గర కాకపోతే ఏంటంటే వివాహం చేసుకోలేదు వివాహం చేసుకోలేదు ఆటకాయితన చాలా ఉంది రకరకాల వారకాంతలతోటి వాళ్ళతోటి స్నేహాలు అన్నీ ఉన్నాయి కొంత వ్యా స్త్రీ వ్యసన పరుడు అన్న ఒక పేరుని సంపాదించుకున్నాడు ఇతను పెళ్లి మాత్రం కాల ఇప్పుడు నేను నా తాలూకు ప్రత్యేకతలు బోల్డన్ ఉన్నాయి మా అమ్మ నాన్న ఇద్దరు గంధర్వులు ఉన్నాయి కదా కథలు అట్లాగే పైగా నా దగ్గర ఏమిటి వాసుకి మెచ్చి అన్నదమ్ముడి మెచ్చి ఇచ్చింది ఇన్ని రకాల సామాగ్రి ఉంది నేను ఇంత గొప్పవాణ్ణి పైగా నాకు రేపొద్దున గంధర్వులకి రాజు కాబోయే కొడుకు పుడతాడు కాబట్టి నేను మామూలు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఓ అందుకని ఎవరో సూపర్ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని ఉండేది దానికి ప్రత్యేకమైన వాళ్ళు కావాలి అయితే ఆ క్రమంలో ఉజ్జయిని నగరానికి చెందిన రాజకుమార్తె అయిన వాసవదత్త తనకి అనురూపమైన పెళ్లి కూతురు విని ఉన్నాడు అతను చాలామంది చెప్పేవాడు కొద్దిగా ఊహంది ఎక్కువ లేదు ఇంతలో ఏమైందట ఈ ఉజ్జయిని నగరం గురించి మనం చెప్తున్నావా ఉజ్జయిని నగరానికి రాజు మహాసేనుడు ఆయన పేరు ఆయన కూతురు పేరు వాసవదత్త ఆయనకి పిల్లని అద్భుతమైన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన కోరిక బాగా చుట్టుపక్కల ఉన్న రాజకుమారులు అందరినీ చూస్తే అందరికంటే ఈ వత్సరాజు బ్రహ్మాండమైన వాడు ఇది చాలా గో మంచి చరిత్ర ఉంది వీళ్ళకి చూడడానికి బాగుంటాడు ఆ అబ్బాయికి ఇద్దామని ఉంది ఓ కాకపోతే వీళ్ళ డైరెక్ట్గా అడిగేస్తే ఏమంటాడు అలా కాకుండా ఓ పని చేసి ఒక ఆలోచన చేద్దామని ఏం చేశాడు కొద్దిగా బాగా ఆలోచించుకున్నాడు అనమాట ఆలోచించుకొని మంత్రికి చెప్పాడు మరి అమ్మాయికి సంగీతం చెప్పమందాం ఇతన్ని ఈ దగ్గర ఉన్న విద్య ఏమిటి వీణ వాయించే విద్య ఉంది అన్సర్ దగ్గర గాంధర్వ విద్య అంటారు దాన్ని దాంతో ఒక ప్రత్యేకం అంటే ఏనుగులను రప్పించగలిగే శక్తి ఉంది కదా ఆ వీణకి కాబట్టి మా అమ్మాయి అయిన వాసవదత్తకి వీణ నేర్చుకోవాలి మీ దగ్గర గాంధర్వ విద్య నేర్చుకోవాలని ఉంది మీరు అభ్యంతరం లేకపోతే మీరు అన్నిదా భావించకుండా మా వచ్చి మా ఇంట్లో ఉండి మా పిల్లకి సంగీతం నేర్పండి అని ఉత్తరం రాయించారు రాయించి ఉత్తరం పంపించారు పంపించే సర్కల్ ఊళ్ళు మండిపోయింది వత్సరాజుకి నేను రాజుని అంతగా కావాలనుకుంటే వాళ్ళ పిల్లని తెచ్చి మన ఇంట్లో పెట్టి నేర్పించమనాలి అంతేగాని నన్నే రమ్మంటే రమ్మంటమేమిటి అని యోగంధరాయణ్ణి పిలిచాడు ఆయన ఆయనకి ఫ్రెండు మంత్రిను ఏమయ్యా ఇగో ఇలా ఉత్తరం వచ్చింది ఏమిటి ఏం చేద్దాం అనే సర్కల్ యోగంధరాయణ్ అన్నాడు నువ్వు ఎంత వ్యసన వ్యసనపరుడువో తెలిసిపోయింది చూసావా ప్రపంచానికి నువ్వు ఆ వీణా వదలవు ఈ స్నేహాలు వదలవు ఇక్కడికి పంపిస్తే ఏమవుతుందో అని నిన్న అక్కడికి రమ్మన్నారు అక్కడికి వెళ్ళాక ఆ పిల్లల్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళ ప్లాన్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తావు అమ్మాయి నువ్వు సౌందర్యానికి లోబడే గుణం నీకు ఇక్కడే బయటపడింది ఈ ఊళ్ళోనే ఉన్నావు మన సొంత ఊళ్ళోనే నువ్వు అలాంటి పనిలే అక్కడికి వెళ్ళేసరిక చచ్చినట్టు వీడు మన పిల్లకి లోబడి పెళ్లి చేసుకుంటాడని ఆయన ఆలోచించి నిన్ను రమ్మన్నాడు అందుకని ఏర్పాటు చేశాడు అంతే తప్పిస్తే రెండోది కాదన్నాడు అనే సర్కల్ వత్సరాజు అన్నాడు అలా కాదు నేను మీ అమ్మాయిని కావాలంటే పంపించండి నేను చెప్తా నేను రాద్దాం ఉత్తరం ఆనే సర్కల్ అన్నాడు ఇది ఇది కాదు మార్గం ఇది మార్గమే కాదు వెళ్ళి అమ్మాయిని పెళ్ళి చేసుకో ఆ పిల్ల నీకు సరైన పిల్ల అని ననే సర్కల్ ఇదని గోల్డ్ మండి పెళ్లి గుడ్డేం కాదు నేను చండమహాసేను మీదకి యుద్ధానికి వెళ్దాం మనం అంతకైతే ఆ పిల్లని పట్టి తీసుకొస్తాను అన్నాడు పట్టి తెచ్చేస్తానన్నాడు అన్నాడు ఆనే అన్నాడు అయ్యా నువ్వు ఏమనుకుంటున్నావో చండమహాసేనుడు అంటే ఊరికే ఉజ్జయినికి అనుకుంటున్నావా ఆయన మహాపరాక్రమశాలి అసలు ఆయన పేరు మహాసేనుడే ఆ చండమహాసేనుడని పేరు రావడానికి ఒక ప్రత్యేకమైన విషయం ఉంది అత్యంత ప్ర ప్రభావవంతుడు అతను మామూలువాడు కాదు ఈయన పూర్వం రాజులు కూడా చాలా గొప్ప పేరున్న వాళ్ళు ఈయనకి తనకి ఒక కత్తి లేదని సరైన భార్య దొరకటం లేదని ఆ ఉజ్జయిని నగరం ఎలాంటిది మహాకాలుడు స్వయంగా వచ్చి అక్కడ ఉన్నాడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నాడు కదా ఉజ్జయిని ఎలాంటి నగరం అంటే అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టం ఉండదట శివుడికి కైలాసం మీద ప్రీతిని వదిలిపెట్టి ఉజ్జయినిలో స్థిరపడ్డాడు శివుడు అంత అత్యద్భుతమైన సౌందర్యవంతమైన నగరం ఆ నగరానికి రాజకుమారుడి మహాసేనుడు అతనికి తనకి కత్తి లేదు సరైన ఖడ్గం లేదని తర్వాతేమో చక్కని భార్య దొరకలేదని ఆ ఊళ్ళో ఉన్న చండికాదేవి దగ్గరికి వెళ్ళి ఆయన జపం చేసేవాట్ ఆమెని సంతృప్తి పరచడానికి శరీరం నుంచి ఒక్కొక్క ముక్క కోసి ఆమె సొంత మాంసాన్ని ఆహుతిచ్చేట అమ్మవారికి ప్రచండమైన కార్యాలు చేయగలిగేవాడు అతని శక్తికి మెచ్చి అమ్మవారు అతనికి ఒక బ్రహ్మాండమైన కత్తినిచ్చిందట చంద్రహాసం పెద్ద కత్తినిచ్చి నువ్వేం ఆలోచించద్దు అంగారకాసురుడని ఒక రాక్షసుడు ఉన్నాడు వాడి కూతురు అంగార వల్లరి త్రైలోక్య సుందరి మామూలుది కాదు మూడు ముల్లోకాల్లోనూ సౌందర్యవతి అయిన స్త్రీ ఆ అమ్మాయితోటి నీకు వివాహం అవుతుంది ఈ కత్తి తీసుకోమని చెండికాదేవి స్వయంగా కత్తిచ్చింది అతనికి పైగా ఇంత చెండ కార్యాన్ని అంటే ఇట్లా శరీరంలోంచి మాంసాన్ని పోసి అగ్నిలో ఆవుతి ఇవ్వగలిగిన ప్రచండమైన కార్యాన్ని చేశావు కాబట్టి ఇవాళ నుంచి నేను చెండమహాసేనుడు అంటారని చెప్పింది అప్పటి నుంచి ఆయనకి ఆ పేరు వచ్చింది అప్పటికి కుర్రాడు ఆయన ఇది ఎప్పుడు ఈ వత్సరాధ పుట్టకుంది కథ అనమాట పుట్టినప్పటి కథో ఈ చెండమహాసేనుడు ఏం చేసేట ఒకసారి ఆయన ఎక్కడికో వెళ్ళాడు అడవికి వేటాడడానికి వెళ్తే ఒక పంది పెద్దది మామూలు పండి కాదుట అసలు రాత్రి అంతా రాత్రిపూట ఉండే చీకటంతా కలిపి ఒక కొండలాగా అయితే అంత ఉందిట ఆ పంది అంత నలుపు అంత పెద్దది ఆ పందిని తరుగుతూ ఇతను అదొక గుహలోకి వెళ్తే గుహ వెనకాలే గుహలో పంది వెనకాలే వెళ్ళిపోయాడు వెళ్ళేసరికల్లో గుహ లోపలికి వెళ్ళాక అక్కడ ఒక మహానగరం కనపడిందట పంది మాయమైపోయింది పందిపోయి పెద్ద మహాపట్టణం కనపడిందట పట్టణపు బయట ఒక పెద్ద దిగుడు బాబు ఉందట ఒక తోట గీట ఉన్నాయి ఈయన ఇదేమిటి ఇలా ఉంది గుహ లోపల ఇలా ఉంది ఏమిట్రా అని ఆశ్చర్యపోతూ తన కత్తిని తన దగ్గర పెట్టుకుని కత్తి బాణాలు అవి ఉన్నాయి అని మరి వేటాడడానికి కదా వచ్చాడు ఆ దిగుడు బాబు మెట్ల మీద కూర్చున్నట్టు దూరం నుంచి ఒక అమ్మాయి వంద మంది చెలికత్తెలు ఆ అమ్మాయి వెంట ఉన్నారు నడుచుకుంటూ వచ్చిందట ముంచి చూసి అది ఆయన చూసి మోహించేసింది అనమాట అప్పుడు చాలా సంతోషం వేసింది నువ్వు ఎవరు ఏమిటి అని కనుక్కుంది అడిగితే ఏం చెప్పాడు ఒక పంది వచ్చింది నేను దాన్ని తరుముతూ వచ్చాను అలా నా దయచి రాకుమారిని అని ఇప్పుడు రాజు అయ్యాడు అతను నేను రాజునని చెప్పాడు చెప్పేసరికి అలా అమ్మాయి కొంచెం ఏడుచిన కళ్ళని వెళ్ళి పెట్టుకుంది ఏడుచుంటే ఎందుకమ్మా ఏడుస్తావు నువ్వు అన్నట్టు అయ్యో నీకు ఎలా చెప్పను నువ్వు పంది అని తరుముకుంటూ వచ్చావే అది పంది కాదు అంగారకుడని నా తండ్రి అతను ఒక రాక్షసుడు నేను ఆయన కూతుర్ని నన్ను బాగా చూసుకోవడం కోసం నూరు రాజ్యాల రాజకుమార్తెల్ని అపహరించి తెచ్చాడు వీళ్ళంతా రాజకుమార్తెలు నన్ను బాగా సేవించడం కోసం ఈయన రోజులో కొంత భాగం ఇలా పందిలాగా మారతాడు ప్రచండమైన పనులన్నీ చేస్తాడు ఈ పూట చాలా దాహంగా ఆకలిగా ఉండి నీ నుంచి తప్పించుకున్నాడు లేకపోతే నిన్ను చంపేసి ఉండేవాడు ఎవరు దొరికితే వాళ్ళు అతని చేతిలో చచ్చిపోవటమే అతను ఆ పందిగా ఉన్నప్పుడు అవతలవాడు ఓడిపోవాల్సిందే ఇప్పుడు కనుక మా నాన్న ఆకలి తీరి మంచి శుభ్రంగా తాగి దీన్ని పడుకున్నాడు లేచి వచ్చాక నువ్వు నిన్ను బతకనివ్వడు నువ్వు అసలు ఇక్కడికి ఈ గుహల నుంచి ఇంకా నువ్వు బయటికి వెళ్ళేది లేదు రాక్షసమాయలోకి మాయలోకి ప్రవేశించేసావు నువ్వు అని వల వలా ఇంత చక్కగా ఉన్నావు ఇంత గొప్పవాడివి నువ్వు ఒక దేశపు రాజువి ఎంతో అందంగా ఉన్నావు నువ్వు నాకు నచ్చవు కానీ నీ గ్రతి ఏం పట్టబోతోందని తలుచుకుంటే నాకు బెంగ వచ్చేసి ఏడుస్తున్నాడు అంతటా అనే సర్కల్ ఈయన ఏమనుకున్నాడు ఈ అంగార వల్ల నీకు భార్య అవుతుందని చెండికాదేవి చెప్పింది ఆ పిల్ల ఈ పిల్లని నేను ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయి ఏం చెప్పాడు అంటే నువ్వు కంగారు పెడ మీ నాన్న నిద్రలేచే టైంకి వెళ్ళి ఆయన ఎదురుకుంటూ కూర్చో కూర్చో ఏడుస్తూ కూర్చో నాన్న ఎందుకమ్మా ఏడుస్తున్నావా అని అడుగుతాడు అయ్యో నాన్న నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్తావు నీ ప్రాణాల మీదకి ఏదైనా వస్తే నేను ఏమైపోతా నాన్న అని అడుగు మీ నాన్న ఏం చెప్తాడో వినే అది నాకు వచ్చి చెప్పాను సరే ఈ పిల్ల ఏం చేసింది ఈ వేసుకుని నువ్వు వెళ్ళిపోయింది తండ్రి పడుకుని నిద్రపోతున్నాడు ఆయన లేచేదాకా అంటే లేచినప్పుడు మామూలు రాక్షసుడుగానే ఉంటాడు కొంత సమయం తర్వాత తను వరాహంగా మారుతాడు ఆయనకి ఏదో శాపం ఉందన్నమాట ఎదురుగుండా కూర్చొని ఏడుస్తూ నాన్న లేచి చూశాడు చూసి ఏమిటమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే అయ్యో నాన్న నేను వంటరి దాన్ని అయిపోతానని ఎంత బెంగగా ఉందో నీకేదైనా అయితే నువ్వేమో ఆ వరాహ రూపంలో వెళ్తావు వారా వీరా ఎవరైనా ఒక బాణం వేసుకుట్టినా ఓ ఒక విసిరేసినా ఏముంది నేను ఒక్కదాన్నే అయిపోతాను నువ్వు ఎక్కడున్నావో కూడా ఏమైపోయావో కూడా తెలియదు నాన్న నా జీవితం ఇలా ఉంది ఒంటరిదాన్ని అయిపోతాను ఎవరు తోబుటూలు కూడా లేరు నేనేం చేయను నేర్చు అయ్యో పిచ్చితల్లి ఏడవకమ్మా నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు నా శరీరం వజ్ర దుర్భేద్యం వజ్రాయుధం వేసి కొట్టినా ఏమి అవ్వదు ఒకే ఒకచోట అరిచేయి చూపించేట మామహస్త ఎడం చేతిలో అంతే కదా ఎడం చేతిలో ఒక హోల్ ఉంది ఓహో ఇది తప్ప ఇంకా ఎక్కడా నా శరీరంలో దేంతో కొట్టినా నేనేం అవనమ్మా నువ్వేమి బెంగ పెట్టుకోక తల్లి చెప్పేసి ధైర్యంగా ఉండు అన్నాడు సరే ఈ పిల్లలు తీసుకెళ్లి ఈ నాలుగు వాక్యాలు రాజుగారికి అప్పచెప్పింది చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది అన్న సరే ఇతను ఏం చేశాడు ఈయన స్నానం సంజయ్ చేసుకుని రాక్షసుడు శివ పూజ కూర్చున్నాడు రాక్షసులు శివ పూజ చేసుకుంటారు మనకు తెలిసిందే పూజ కూర్చునే సరికి ఈ బయట ఉన్న మన ఈయన పేరు చండ మహాస మహా మహాస మహాసేనుడు రాజుగారి పేరు మర్చిపోయినారు చండ మహాసేనుడు రాజు బయట నుంచుని ఎక్కడన్నా ఎవరు రారా యుద్ధానికి నన్ను పంది రూపంలో వద్దు ఇంత దూరం తీసుకొచ్చావు నిన్ను చంపితే గానీ నేను వెళ్ళనని కేకలి పెట్టాడు ఈయన పూజలో కూర్చున్నాడు అది యుద్ధ వేళ కాదు ఓహో సరే ఏం చేశాడు బయ వెళ్ళాడు బయటికి వెళ్ళి ఆయన ఏంటంటే జపం చేసుకుంటున్నాడు ఏమిటో ఎవరో చూద్దామని రాష్ట్ర పంచాక్షరి జపం చేసుకుంటూనే బయటికి వెళ్ళాడు లేచి మాట్లాడాలి కదా జపం మధ్యలో మాట్లాడకూడదు జపం చేసుకుంటుంది ఉండు అని చెయ్యెత్తాయి ఈ ఎత్తగానే ఎడం చేతిలో రంధ్రం కనపడుతుంది కదా అతను కాస్త మహాసేనుడు బాణం వేసేసాడు పేసరికలు తగలంగానే మొత్తం పంది శరీరం వచ్చేసింది పడిపోయేటు రాక్షసుడు పడిపోయి పెద్ద పెద్దగా కేకలు పెట్టాడు అరిచాడు నేను ఇట్లా ఆకలితో దాహంతో ఉన్నాను అంటే పంది రూపంలో ఉన్నప్పుడు ఆకలి దాహం ఉన్నాయి ఇప్పుడు పందిగా మారగానే ఆ దాహం వచ్చేసాను నన్ను ఇలా దాహంగా ఉన్నవాడిని నన్ను చంపిన వాడికి వాడు నాకు ప్రతి సంవత్సరం ఇదే రోజున తర్పణం విడకపోతే వాడు మంత్రులను చంపేస్తాను నేను ప్రేత రూపంలోనే అరుస్తూ ప్రాణాలు వదిలిపెట్టేశాడు అప్పుడు ఈయన ఏం చేశాడు ఈ అంగారవతిని తనతో పాటు తీసుకొచ్చుకున్నాడు ఒక రాక్షస కన్యని తనతో చేసుకున్నాడు తనతో తెచ్చుకున్నాడు ఇంత రాక్షసుడిని చంపాడు ఆ పట్టణాన్ని వదిలితే ఆ నూరు మంది రాజకుమార్తెల్ని ఎవరైనా వాళ్ళని పంపించేశాడు ఈ అమ్మాయిని తనతో పాటు తీసుకొచ్చేసుకున్నాడు తర్వాత వాళ్ళకి ఇద్దరు కుమారులు పుట్టిన తర్వాత ఈయనకి ఇంద్రుడు పరమిచ్చాడట నీకు ఒక కుమార్తె జన్మిస్తుంది ఆ కుమార్తె కూడా ఏంటంటే విద్య మన్మధుడి అవతారంగా జన్మించిన ఒక యువరాజు ఈమెకు కొడుకుగా పుడతాడు ఒక రాజు మన్మధుడి కు మన్మధుడే కుమారుడిగా పుడతాడు ఈవిడికి అతను సకల విద్యాధరులకి చక్రవర్తి అవుతాడు విద్యాధరులంటే అదొక జాతి యక్షులు గంధర్వులు లాగా విద్యాధర చక్రవర్తిగా అవుతాడు అటువంటి కొడుకు పుట్టే కూతుర్ని నీకు అన్నాడు బాగుంది కదా సరే అట్లా ఇంద్రుడి వరప్రసాదంగా పుట్టిన ఆ మహా మహాసౌందర్యవతమైన బాలికకి వాసవదత్త అని పేరు పెట్టారు ఆ వాసవదత్త ఈయనకి పెళ్లి కూతురుగా ఉన్న వాసవదత్త ఈయన ఏం చేశాడు రాసి పంపించాడు మీ పిల్లల్ని పంపండి కావాలంటే నేను నాకు అంత తీరిక లేదు అని ఈ వాసవదత్త అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాలని చెప్పాడు ఏం చెప్పాడంటే పెళ్లి నీకు చక్రవర్తి అయ్యే కుమారుడు పుడతాడు విద్యాధరులకు చక్రవర్తి అయ్యే కుమారుడు కలిగే అవకాశం ఉన్న ఒక పెళ్లి కూతురు మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాలి మార్గం ఆలోచిద్దాం నువ్వు ఉత్తరం రాసి పంపించు ఏం జరుగుతుందో చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు చండమహాసేనుడి మీద యుద్ధం గాని ఇంకోటి కానీ ఆయన ఏమైనా చేయడం కానీ మన వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే ఆయన రాక్షసుడిని చంపి రాక్షసుక పెళ్లి చేసుకోగలిగిన వాడు ఆ పైగా ఆయన దగ్గర ఈ కత్తి అమ్మవారి ఇచ్చింది కాకుండా నడగిరి అని ఒక పెద్ద ఏనుగు ఉంది ఆయన దగ్గర అది ఎంత ఏనుగంటే ఐరావతంతో సమానమయ్యేంత గొప్ప ఏనుగుంది ఆ రెండిటి బలంతో ఆ కత్తి ఏనుగు బలంతో ఎంత యుద్ధమైనా జయించేస్తాడు ఆయన ఆయన మీద యుద్ధానికి వెళ్ళకూడదు పిల్లని పెళ్లి చేసుకోవాలి దాని ఉపాయం ఆలోచిద్దాము నువ్వు స్థిమితంగా ఉండమన్నాడు రాజును బాగానే ఉంది ఉత్తరాణ రాజశారు పంపించేశారు వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు చూసుకున్నారు ఓహో ఇతను గంధర్వ విద్య ఉంది పెద్ద గొప్ప కులంలో పుట్టాడు ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఇతనికి ఏమిటంటే అహంకారం సహజంగా ఉండొచ్చు పైగా మా పిల్లకి సంగీతం నేర్పడడానికి మా ఇంటికి రెండంటే రాజులు అవమానపడతాయి ఇంకొక మార్గంలో వత్సరాజుని మన ఇంటికి తీసుకురావాలి ఎలా చేయాలి అని ఆలోచించి దానికి ఒక ప్లాన్ చేశారట ఈ ప్లాన్ ని మళ్ళీ వారం చెప్పుకుందమ్మా ఓ తప్పకుండా రమ్మగారు కానీ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉందండి క్యారెక్టర్ పేర్లు గాని ఆ కూర్పు గాని చాలా చాలా బాగుంది రమ్మగారు బాగుంటుంది బృహత్ కథలో మనం ఓపిక్ గా చదవాలి ఇంకా కొన్ని కొన్ని మధ్య మధ్యలో చిన్న చిన్న ఏమంటారంటే ప్రత్యేకంగా చెప్పవలసిన విషయాలు కొన్ని కొన్ని మర్చిపోతూనే ఉంటాను నేను ఫ్రేమ్ అయితే జ్ఞాపకం ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి అయినా కూడా కథ ఓవరాల్ గా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం చాలా పెద్దది చాలా పేజీ చదివితే ఒక పది వాక్యాలు తీయగలుగుతాం అందులో నుంచి మనం అంత టఫ్ లాంగ్వేజ్ కూడా భాష కూడా బాగా గట్టిగానే ఉంటుంది ఓకే సంస్కృతంలో అండి తెలుగే తెలుగే కానీ పాతది పాత తెలుగు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మరి మళ్ళీ కలుద్దామండి నమస్తే 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 రమగారు నమస్తే జయ రమగారు బృహత్ కథ వత్సరాజు కథ చెప్తున్నాము అవునండి వత్సరాజు దగ్గరికి చెడ్డ మహాసేనుడి కూతురికి గాంధర్వ విజయం నేర్పించమని అడిగారు ఈయన నేను పంపి నేను చెయ్యను నేను రాను మీ ఇంటికి కావాలంటే మీ పిల్లని పంపమన్నాడు అతనేమో ఒప్పుకోలేదు ఆ పిల్లని వాళ్ళు పంపరు ఈయనకి మన వత్సరాజు విని ఉన్నాడు చండమహాసేనుడి కూతురైన వాసవదత్త మహా సౌందర్యవతని ఆమెకి చక్రవర్తి కాబోయే కుమారుడు పుట్టబోతాడని వీళ్ళు విని ఉన్నారు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది నీకు సరిపోయిన జోడు అని రాజుగారిని కొంతమంది ఎక్కేశారు వత్సరాజను ఈయనేమనుకున్నాడు అయితే నేను పనిచేస్తాను మనం రహస్య మార్గంలో అయినా సరే చండమహాసేనుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వసంతసేని తెచ్చుకుందామని ప్లాన్ చేశాడు ఆయన చేస్తే యోగధరా అంటే ఆ తండ మహాసేనుతో మనం వెతులు మహాసేనుడు మహాసేనుడి కథ అంతా చెప్పాడు సరే ప్రస్తుతానికి ఆగారు ఆలోచిస్తున్నారు ఇంకో మార్గం చూద్దామని ఈ లోపల మహాసేనుడు ఆగల ఆయనేమనుకున్నాడు ఎలాగైనా ఆయనకి వత్సరాజు అల్లుడుగా కావాలి ఇక్కడ చూడు రోగి వైద్యుడు ఇద్దరు పాలే కోరుతున్నారు ఈయనకి ఆ పిల్లని చేసుకోవాలని ఉంది వత్సరాజుకి పిల్ల తండ్రికి ఇతనికే పిల్లని ఇవ్వాలని ఉంది డైరెక్ట్ గా ఎదురుపడి మాట్లాడుకోవాలి ఆయన ఒక మార్గంలో అడిగాడు ఈయన ఇంకో మార్గంలో చెప్పాడు ఆయన ఏం చేశాడు ఈ వత్సరాజుకి అమిత మృగయ వ్యసనం అంటే ఈ అడవులు బట్టి తిరుగుతాడు ఏనుగులు పట్టేటంటే మహాతమి తీరదనమాట అతనికి ఎంతమంది ఇన్ని ఏనుగుల్ని పట్టుకు తెచ్చినా కుదరదు ఇంకా కావాలి ఆ వీణ వాయించుకుంటూ తిరుగుతాడు అడవుల్లో తిరుగుతాడు రాజ్యాన్ని యోగంధరా కప్పచెప్పేస్తాడు ఆ గాంధర్వ విద్యలోనే పడి మైమర్చిపోతాడు కాబట్టి ఓ పని చేద్దాం అతను ఏం చేస్తాడు వీణ ఘోషవతిని వాయించి ఏనుగుల్ని అట్రాక్ట్ చేస్తాడు ఒక వాయ ఏనుగుని తయారు చేయండి దాని నిండా వీర పురుషులని నుంచోబెడదాం ఈ వత్సరాజుని మోసం చేసి పట్టేసేద్దామని ప్లాన్ చేశారు సరే ఒక పెద్ద ఏనుగు లాంటి ఆకారాన్ని తయారు చేయించాడు చాలా పెద్దది దాని నిండా ఒక యాభై మందో డెబ్బై మందో మనుషుల్ని నుంచో పెట్టాడు ఆ మనుషులతోటే అది నడుస్తుంది సరే ఈ అడవిల్లో ఈ విండి అటవి ప్రాంతాల్లో ఉన్న కొంతమంది పల్లెవాళ్ళు ఇవి వచ్చి వత్సరాజు దగ్గర చెప్పారు ఒక పెద్ద ఏనుగుని చూసాం అసలు మన అడవుల్లో అంత ఏనుగు లేనే లేదు అంత పెద్ద ఏనుగు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా పెరిగిందో తెలియదు ఎంత బాగుందో భలే ఉంది నువ్వు పట్టి తీరాలి రాజా అని ఈయనకి చెప్పారు వాళ్ళు ఏంటంటే ఇన్ఫార్మర్స్ రాజుగారికి వేట పిచ్చి ఆయనకి ఆ ఏనుగు పట్టుకునే సరదా అక్కడ ఒక ఏనుగు ఉందని చెప్తే ఆయన వెయ్యి ఈ వెయ్యి నాణేలు పడేస్తాడు చేతులు వాళ్ళు వచ్చి చెప్పారు యోగంధరాయడానికి అన్ని తెస్తావు ఎందుకు వచ్చింది అన్నా కూడా ఒప్పుకోలేదు మహా పిచ్చి అది సరే ఏం చేశాడు ఏమనుకున్నాడు మహాసేనుడి దగ్గర నడగిరి అని ఒక ఏనుగు ఉంది ఇది ఐరావతంతో పోల్చేది ఇదేదో పెద్ద ఏనుగని చెప్తున్నారు దీని కూడా అది మనం కనుక పట్టి తెచ్చామంటే దాంతో పోల్చేంత ఏనుగు మన దగ్గర కూడా ఉందని చెప్పచ్చు అని ఆలోచించుకున్నాడు ఆలోచించుకుని ఏం చేశాడు కొంతమంది తనతో పాటు సహాయంగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటి వెళ్తానన్నాడు వెళ్తానంటే సరే ఇవాళే నేను ఇప్పుడే వెళ్ళిపోవాలనేసరికి అలా ముహూర్తం చూశారు మామూలుగా రాజుగారి వేటకు వెళ్ళాలన్నా పక్క ఊరికి వెళ్ళాలన్నా ముహూర్తాలు చూస్తారు కార్తాంతిక్లు ఎవరో ఉంటుంది గణేష్ లెక్క పెట్టేవాళ్ళు జ్యోతిషం వాళ్ళు ఏమన్నారు అయ్యా నీకు దాన్ని ఏమంటారు చెర కళ్యాణ యోగం ఉంది చెర ఉంది ఉన్నాయి ఈ ఈ ముహూర్తానికి ముహూర్తం తప్పించి వెళ్ళమన్నారు నీకు వివాహ యోగం కనబడుతోంది ఈ ప్రయాణం వల్ల నీకు వివాహం అవుతుంది కానీ నువ్వు దొరికిపోతావు నువ్వు చెరలో పడే అవకాశం ఉంది ఇక్కడ నువ్వు దొరుకుతావు సంఖ్యలు పడుతుంది నీకు అని చెప్తే ససేమిరా వినలేదు యోగం తర ముహూర్తం తప్పించి వెళ్ళు ఈ రా సాయంత్రం కాకపోతే రేపు పొద్దున్న బయలుదేరుతూ కానీ అని ఎన్ని విధాలు అడిగినా ఒప్పుకోలేదు నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి ఆ ఏనుగు ఆ ప్రాంతం నుంచి తప్పించుకుంటే నాకు ఎట్లా దొరుకుతుంది మొండితనం ఆ మొండితనం పైగా అతనికి వెంటాడు ఒక సాగుబడి వీళ్ళు ఏం చేశారు సరే వెళ్ళమన్నారు ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడు ఇక వీణ వాయిస్తాడు పాట పాడతాడు ఆ వీణ ఆ పాటకే ఏనుగులు లోపడతాయి ఏ పెద్ద ఏనుగు కనిపించింది అది చెబులాడిస్తుంది తోక ఆడిస్తుంది నడుస్తుంది వస్తున్నట్టు కనపడుతుంది ఈయన ఇంకా పాడుకుంటూ పాడుకుంటూ దాన్ని ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వీణ వాయించేటప్పుడు పెద్దగా జనం ఉండరు అతని వీణకి అట్రాక్ట్ అవుతాయి ఏనుగులు ఈ అతనితో వెళ్ళిన పరివారం అంతా ఆయనకి వండి పెట్టడానికి ఆయనకి సహాయంగా ఉండటానికి ఉంటారు ఈయన సంగీతం మొదలు పెట్టగానే వాళ్ళంతా వాళ్ళంతా వెనక్కుండిపోతారు ఆయన ఏనుగు దగ్గరికి వెళ్ళిపోతాడు ఏనుగు అట్లా వశమైపోతుంది ఆయన ఆ సంగీత లక్షణం అది ఈ ఏనుగు కూడా అలాగే అవుతుందని పరివారమంతా వెనక్కి దిగబడి చేశాడు ఎవరు లేరు ఒక్కడే పోయాడు దగ్గరికి వెళ్తుంటే ఎక్కడో ఒక తెలియచ్చు రాజు ఆయన సెన్సిటివ్ గా ఉంటాడు సెన్సిబుల్ గా కూడా ఉండొచ్చు ఈ సంగీతంలో పడి ఆ గానము ఆ ప్రస్తారము ఆ ఆలాపనలో పడి ఇది నార్మల్ గా లేదు అని గమనించుకోవాలి దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళా దాని గర్భం ఇట్లా విచ్చిపోయిలు వచ్చేసి పటిసి లోకం లాగేశారు ఆయనకి ఒళ్ళు తెలిసేసరికల్లా ఆ ఏనుగుతో సహాయ గర్భంలో ఉన్నాడు కళ్ళు మూసిపోయినా ఏమి కనపట్టలేదు కళ్ళ గందలు కట్టేశారు గింజుకున్నా లేదు ఏం చేసినా లేదు ఆయన అరిచినా పరివారానికి వినపడదు ఆ ఏనుగు రూపంలోనే నడుచుకుంటూ ఆ వీర పురుషులందరూ రాజుగారి మటుకుని తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆ ఊళ్ళోకి ప్రవేశించేసరికల్లా ఈ ఏనుగుని తీసేశారు ఈ రాజునేమో బంధించి ఒక బంది మరి ఏం చేస్తారు ఆయన కత్తిడాలు విసిరేస్తాడు లేని పొంది అందుకని ఏం చేశారు రథం మీద పెట్టి తీసుకెళ్తుంటే ప్రజలందరూ చూడడం మొదలుపెట్టారు చూసి తెల్లబోయారు ఏమిటి వత్సరాజు బహాందమైన వాడట ఆయన అసలు ఆయన ఆయన గుణాలు ఆయన గొప్పతనం ఆయన సంగీతం చాలా చుట్టుపక్కల అన్ని దేశాల్లోని మహాప్రసిద్ధి చెందింది అతని పిక్చర్స్ ఉన్నాయి ఈ ఊళ్ళో కూడా చెండమహాసేనుడు రాజ్యంలో కూడా వత్సరాజు ఫోటోలు ఉన్నాయి ప్రజలంతా గుర్తుపట్టారు అయ్యో ఈయన్ని బ బంధించేశారు రాజుకేమైనా శిక్షా స్కరణను ప్రజలు వెలుగులా వచ్చేసారు కోట దగ్గరికి వత్సరాజన్ ఏమీ చేయడానికి వీల్లేదని ఆయన ఫ్యాన్స్ ఉన్నారనమాట బోర్డు అప్పుడు ఈ చందమహాసంటే అంటే ఏమీ చేయను ఈయన మనకు మాల్లుడు కాబోయేవాడు వివాహం చేయడానికి ఇట్లా అని తప్పిస్తే ఇంకా రెండోది కాదు మీరెవరూ భయపడక్కర్లేదని ఆవిడ ఆయన్ని పట్టుకుని వెళ్ళిపోయి అంతఃపురంలోకి చేర్చేశారు ఒక పెద్ద మందిరం ఏదో కట్టించారు అక్కడ అంతపురం దగ్గరలో ఆయన అందులో చేర్చారు చేర్చేసి సరే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది ఈ కూతుర్ని తీసుకొచ్చి చూపించాడు నేను నిన్ను తీసుకొచ్చాను కానీ నిన్ను ఏమైనా చేయటానికి కాదు మా అమ్మాయికి సంగీతం నేర్పించు ఈ అమ్మాయిని చూసే సరికల్లా వత్సరాజుకి నేను మీ పిల్లకి నేను ఎందుకు నేర్పించాలి అనే వాక్యం పోయింది ఆవిడ పరమాత్మత సౌందర్యవతి దాంతో ఈయనకి వివాహం కూడా కాలేదు ఎప్పటినుంచో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఊహలో ఉన్నాడు ఈవిడ గురించి బాగా విని ఉన్నాడు ఆవిడ చాలా చక్కటి మృదు స్వభావి రాచరికపు ఎత్తులు అవి ఆవిడ దగ్గర లేవు అమిత ప్రీతిగా వ్యవహరిస్తుంది సౌందర్యం ఏ పాటైనా చెబితే చెప్పినట్టు నేర్చేసుకుంటుంది చక్కగా ఇద్దరు కలిసి వాళ్ళు ఈయన కాలికి మాత్రం సంఖ్యలు కట్టి ఉంచారు ఏ క్షణానైనా ఆయన వెళ్ళిపోదలుచుకుంటే ఆయన ఎక్కడున్నా సరే తిరగచ్చు ఆ కాలికి కాడియం మాత్రం ఉంటుంది సంఖ్యలు కట్టి ఉంటుంది అది వదిలిపెట్టలేదు నువ్వు మా బంధీవే అని చెప్పారు సరే ఈయన అంతపురంలో ఉండటం మొదలుపెట్టాడు సంగీతం నేర్చుకుంటున్నారు ఇంతలో ఏమైంది ఈ అడవిలో ఉన్నారుగా పరివారు వాళ్ళంతా ఏడి రాజు వెతుకున్నారు లేదు రాజు లేడు సడన్గా సంగీతం అయిపోయింది ఏమీ వినపట్టలే ఆయనే వస్తాడు అనుకున్నారు ఎంతసేపు చూసినా రాల ఎక్కడి నుంచి ఈ సంగీతం ఆగిందో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు రాజు లేడు ఏనుగు నిలిచిన గుర్తులు నడిచిన గుర్తులు కనపడుతున్నాయి అయితే ఈ ఏనుగు నడిచిన దానికి రాజుగారి నుంచి ఉన్నదానికి మధ్యలో చాలామంది కాళ్ళ గుర్తులు కూడా కనిపించాయి ఎవరో పట్టేశారని అర్థమైంది అక్కడి నుంచి వెంటనే వీళ్ళు పరిగెత్తుకుంటూ పోయి ఇంటికి చెప్పారు చెప్పేసరిక లైన్ చేశాడు లెక్క కట్టించి అప్పుడంతా పద్ధతి ఎట్లా నడిచిందంటే ప్రశ్న వేయటం రాజుగారు ఎక్కడున్నాడు ఏమయ్యాడు ప్రమాదమా కాదా ఏ పరిస్థితిలో ఉన్నాడు అనగాని ఉన్నారుగా మన జ్యోతిష్కులు వీళ్ళు లెక్క సమాధానం సమాధానం రాజు బంధితుడు అయ్యాడు ఏ దిక్కువాడు ఈయన్ని బంధించింది మహాసేనుడు రాజ్యాన్ని చూపిస్తున్నాయి గవలు దాంతో ఇక ప్రజలంతా వెళ్ళి ఇది గోల పెట్టేశారు వెళ్ళి మన రాజును మనం తెచ్చుకోవాలి సరుక ఉన్నాడు వీళ్ళ సైన్యాపతి చండమహాసేనుడితో యుద్ధం ఏమిటి రాజునే మేము వల్ల కాదన్నాము రాజే లేడు ఇప్పుడు రాజు కూడా లేకుండా మనం పోయి చేసేదేమిటి ఆగండి ఆలోచిద్దాం దీనికి ఇంకో మార్గం చండమహాసేనుడు అడిగింది యుద్ధం గిద్దాం అవేమీ కాదు మా పిల్లకి సంగీతం చెప్పు అన్నాడు ఒకవేళ ఆయనకి ఆ పిల్లని ఇచ్చే ఉద్దేశం ఉందేమో మనకు తెలీదు దీన్ని సానుకూలంగా ప్రయోగించి చూడాలి అంతేగాని తొందరపడకూడదు అని ప్రజల్ని కొంచెం అంచుకున్నాడు అతను అంచుకుని యోగంధరాయండు రమణవంతుడు ఆలోచించుకున్నారు యోగంధరాయండు అన్నాడు నేను ఏదో ఒక త్రప్రి ప్రయోగంతో చేస్తాను యోగంధరాయండు ఒట్టి మంత్రిత్వం కాదు ఆయన దగ్గర బోలెడు రకాల విద్యలు ఉన్నాయి నేను వసంతుడు వెళ్తాము మారువేషాల్లో వెళ్ళి అసలు ముందు రాజు ఎలా ఉన్నాడు ఏమిటో చూసుకుని అప్పుడు తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆలోచిద్దాము అప్పటిదాకా మీరు ప్రశాంతంగా ఉండండి రాజు అడవిలోకి వెళ్ళినప్పుడు రాజ్యాన్ని అడవటలా ఆయన అడవిలో ఉన్నాడు అనుకోండి కార్తాంతికులు చెప్పేదాని ప్రకారం రాజుకి కళ్యాణ యోగం ఉంది ఇప్పుడు ఆయన సంతానం కూడా ఉంది భయం ఎందుకు మనకి ఆయన పట్టుకున్నారని కోపంతో యుద్ధానికి వెళ్ళకూడదు అత అవతలవాడేమో రాక్షసుని చంపేవాడు కూతురుని తెచ్చుకున్నవాడు చండమహాసేనుడు సామాన్యుడు కాదు కాబట్టి అందరినీ తగ్గించుకున్నారనమాట వీళ్ళిద్దరూ ఆలోచించుకుని యోగంధరాయుడు వసంతకుడు ఇద్దరూ కలిసి మారువేషాల్లో ఈ ఉజ్జయిని నగరానికి బయలుదేరారనమాట అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు వత్సరాజుని ఎలా వెనక్కి తెచ్చారో మళ్ళీ వచ్చే భాగంలో విద్దాం మనం తప్పకుండా అండి నమస్తే రమగారు నమస్తే నమస్తే రమగారు నమస్తే రమగారు మనం బృహత్ కథ చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు వత్సరాజ సంగతి చెప్తున్నాం అవునండి వత్సరాజని చండమహాసేనుడు బంధించాడు ఏనుగుతోటి అదే కదా అవునండి ఈ తీసుకొచ్చాక తన కూతురు అప్ప చెప్పాడు సంగీతం చెప్పడానికి నిన్ను చంపడానికి కాదు మిమ్మల్ని పెళ్లి చేయడానికి అని చెప్పి చెప్పాడు ఆ మాట చెప్పకుండా మా అమ్మాయికి సంగీతం నేర్పించడానికి నేను తెచ్చామన్నాడు అక్కడ ఉండమన్నాడు సరే సంగీతము వ్యవహారము బాగానే ఉంది ఎంతైనా ఒక దేశపు రాజు ఇంకో దేశంలో ఖైదులో ఉన్నాడంటే తక్కువ కాదు పరువు తక్కువ సరే అక్కడ ఏమైంది యోగంధరాయుడు వసంతకుడు కలిసి ఏం చెప్పాడంటే యోగందరాయణుడు ప్ర రుమణవంతుడికి కంగారేం లేదు ఆ గొలుసులు తాళ్ళు వేసి కట్టేసినా సరే గొలుసుల్ని కట్ చేసే విద్యలు కూడా ఉన్నాయి మన దగ్గర ఎన్నో రకాల యోగ విద్యలు మనకు వచ్చిన ఉన్నాయి మన విద్యా ప్రదర్శన అవుతుంది మన రాజును తెచ్చుకోవటం అవుతుంది మేము ఏర్పాటు చేసుకుంటాం మేమిద్దరం అని చెప్పేసి చెప్పి జనాలందరినీ స్వస్థతపరిచి రాజును తీసుకొస్తామని చెప్పి వసంతకుడు యోగంధరాయుడు ఇద్దరు కలిసి ఈ దేశానికి మన ఉజ్జయినికి బయలుదేరారు ఈ వచ్చే దారిలో ఎక్కడైతే ఈ వింధ్యారణ్యాల్లో ఉన్నాయి కదా వింధ్యారణ్యాల్లో పులిందకుడు అని ఒక కిరాతరాజు వత్సరాజుకు స్నేహితుడు అతనికి ఏం చెప్పారంటే నువ్వు ఇక్కడ కాపలా ఉండు మళ్ళీ ఇదే దారిలో వత్సరాజు వస్తాడు ఆయన్ని సేఫ్గా చూడడం కోసం నువ్వు రెడీగా ఉండమని సైన్యాన్ని అక్కడ రెడీ చేసి పెట్టి వీళ్ళిద్దరూ వచ్చారు ఈ ఉజ్జయినికి ప్రవేశిస్తుంటే ఉజ్జయిని బయటే ఒక పెద్ద శ్మశానం ఉంది ఉజ్జయిని నగరానికి ఆ శ్మశానంలో ఆగారు శ్మశానం దగ్గర ఆ శ్మశానంలో గోళ్ళన్ని పిశాచ పిశాచగణాలు ఉన్నాయి అక్కడ యోగేశ్వరుడు అనే ఒక బేతాళ రాజు ఈ మన యోగంధరాయణుడికి స్నేహం అయ్యాడు యోగంధరాయుడు మామూలుగా ఈ విద్యలే కాకుండా అతనికి యోగ విద్యలు తెలుసు అదృశ్యకరణి కనిపించకుండా ఉండటం అవి అలాంటి విద్యలుగా టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అంటారు అవన్నీ వచ్చి అతనికి చాలా తెలివైన వాడు ఈ యో ఈయన్ని కూడా కలిసేసరికి ఈ బేతాళున్ని కూడా కలిసేసరికల్లా ఈయనకి ఇంకా కొంచెం ఎక్కువ అవి వచ్చేసినాయనమాట బ్రహ్మరాక్షసుడు అంటారు బేతాళ్ళు రెండిట్లో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కాస్త అటు ఇటుగా ఇంత తేడా ఏదో ఉంది కానీ మనం ఇలాగే చెప్పుకుందాం ఈ యోగేశ్వరుడు ఏంటంటే ఈయనకి కొన్ని మంచి ఐడియాలు ఇచ్చాడు కొన్ని యోగాలు ఇచ్చాడు ఇప్పుడు మాయమైపోవటం కనపడకుండా ఉండటం ఒకడికి మాత్రమే కనపడి మిగిలిన వాళ్ళే కనపడకుండా ఉండటం ఇలాంటివి ఇచ్చి రూపం మార్చుకునే విద్యను కూడా నేర్పించాయి సరే ఈయన ఏం చేశాడు యోగధరాయుణుడు తనేమో వెర్రివాడు పొట్టివాడు గూనివాడు బట్టతలవాడు అయిన రూపాన్ని తను తీసుకున్నాడు అక్కడి నుంచి ఈ రెండో వాడున్నాడు కదా వసంతకుడు వసంతకుడు బాణ బొజ్జ ఒక వెర్రివాడి రూపాన్ని వసంతకుడికి తయారు చేశాడు ఇద్దరూ కలిసి ఉజ్జయిని నగరంలోకి ప్రవేశించారు ఈ బొజ్జ పొట్టిగా గూనిగా అలా విచిత్రమైన రూపంతో ఉన్నవాడు ఎగురుతూ పాటలు పాడుతుంటే జనం అంతా ప్రజలు అప్పుడు ఏమంటే వినోదాలు ఏం లేవు కదా ఈ వినోదంగా అందరూ జనాలు చుట్టుపక్కల చేరి చూస్తున్నారు అట్లా తిరుగుతూ 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 రాజవీధుల్లోకి చేరిపోయారు వీళ్ళు చుట్టుపక్కల జనాలంతా వాడు ఎవడో ఒకడు బలే ఎగురుతున్నాడు బలే పాటలు పాడుతున్నాడు పిచ్చి రూపు కానీ భలే బాగా చేస్తున్నాడని ఈ చలికత్తలు ఎవరికో తెలిసింది వాళ్ళేమో యువరాణికి చెప్పారు వాళ్ళకి టీవీలు సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఏవి అప్పుడు ఇలాగే ఏదో ఒకటి ఉండాలి విదూషకులు గారడి వాళ్ళు అలాంటి విద్యలతో కాలక్షేపం అయ్యేది ఈవిడేమంది ఆ మౌత్ పబ్లిసిటీ వాసవదత్త అండి సరే మనకు వత్సరాజు కూడా ఉన్నాడు కదా గాంధర్వశాల శాలకి ఎక్కడైతే మేము విద్య నేర్చుకుంటామో చదువుకుంటున్నారు సంగీతం చెప్పుకుంటాం కదా ఆ గాంధర్వశాలకు తీసుకురండి ఆయన కూడా కొంచెం కాలక్షేపం అవుతుందని రమ్మను ఈ గూనివాడు ఈ పొట్టివాడు ఇద్దరు వచ్చారు ఈయన వస్తూ ఈ వసంత వసంతకుడిని గుమ్మ దగ్గరకు నుంచో నువ్వుని ఆయన అక్కడ పెట్టి లోపలికి వచ్చారు లోపలికొస్తే ఈ కాలికి సంఖ్యల కట్టి ఉన్న రాజును చూసేసరికి ఆయన గేడుపు వచ్చేసింది అప్పటికి ఆరు నెలలో ఎనిమిది నెలలో అయిపోయింది కళ్ళల్లో నీళ్లు గారిపోతుంది కానీ ఆయన గుర్తుపట్టేశాడు సౌమ్య చేశాడు ఈయన చేసిన సౌమ్యకి గుర్తుపట్టాడు వత్సరాజు వీడు మనవాడేనని అక్కడి నుంచి ఏం చేశాడు ఏదో చిన్నగా ఎగురుతూ పాటలు పాడుతూ కాస్త చిన్న నాట్యం చేస్తే యువరాణి అందరూ పక్కపక్క అని అవుతుండగా సడన్గా అదృశ్యమైపోయాడు అతనికి నేర్చుకున్నాడు కదా ఆ విద్య అదృశ్యమై ఎవ్వరికీ కనపడకుండా వత్సరాజుకి కనపడుతున్నాడు కనపడుతూ వాకిట్లో వసంతకుడు ఉన్నాడు అతను నీకు సహాయకారిగా ఉంటాడు ఈ కొన్ని యోగ విద్యలు అని కొన్ని విద్యలు నేర్పించాడు ఆయనకి అంటే కొంత మంత్రం అనమాట ఏమిటి ఆ మంత్రం ఈ వాసవదత్తాన్ని వశీకరించుకోవటం ఈ నేను చెప్తే అది అమ్మాయి చేసేలాగా చేయటానికి ఒకటి తర్వాత ఏమో ఈ కాలికి ఉన్నాయి కదా సంఖ్యలు గట్టి ఉన్నాయి కదా ఆ సంఖ్యలు విడిపడ్డానికి తనకు చుట్టుతా ఉన్నటువంటి సమాజం అంటే ప్రజలు సైనికులు కానీ వాళ్ళు కానీ కొంత వశం వదులయ్యేటట్టుగా అయ్యేటట్టుగా రెండు మూడు యోగాలు చెప్పి బయట వసంతకుడున్నాడు అతన్ని సహాయకారిగా నీ పక్కన బ్రాహ్మడి కింద అట్టపెట్టుకో పెట్టుకో ఇక్కడి నుంచి తప్పించే మార్గం నేను కబుర్ చేస్తాను ఇక్కడ నీకు వాసవదత్త వసవారులు అవగానే నేను కబురు చేస్తాను ఆ ప్రకారంగా చేసి నువ్వు మన రాజ్యానికి వచ్చేద్దు కానీ అని చెప్పి వెళ్ళిపోయాడు ఈయన ఏం చేశాడు ఈ లోపల ఇతను ఎప్పుడైతే అదృశ్యమయ్యి ఈ మాటలు చెప్తున్నాడో అమ్మాయి సరస్వతి చేద్దాము ఏర్పాట్లు చేయమని రాజకుమార్తెకి చెప్పాడు వాసవదత్త తన చేలికత్తలతో సహా వెళ్ళిపోయింది సరస్వతి పూజ అంటే మరి అమ్మవారికి విద్య మొదలు పెట్టుకోవాలన్నమాట అదేదో కొత్త పాఠం చెప్పడం కోసం అని చెప్పింది చెప్పి వెళ్ళిపోయింది సామాన్లు వచ్చుకు రావడానికి ఆ అమ్మాయి వెళ్ళంగానే వీళ్ళిద్దరూ ఈ డిస్కషన్ పెట్టుకున్నారు అక్కడి నుంచి యోగంధరాయన్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈ సరస్వతి పూజ చేస్తాం కదా ఈ పూజని పరిగ్రహించడానికి అంటే మనం పూజ చేసినప్పుడు వాయనం ఇవ్వద్ది ఎవరికైనా ఆ వాయిన ఇవ్వడానికి గుమ్మల్లో ఒక బ్రాహ్మడు ఉన్నాడు బండి తీసుకురమ్మన్నాడు గుమ్మల్లో రెడీగా నుంచున్నాడు వసంతకుడు అది చూస్తే బట్టతల నా కొంచెం వెర్రిగా తలకాయ పక్కకు వెళ్లాడేసి పెదల నుంచి కొద్దిగా చొంగగాడుతున్నట్టు ఒక పిచ్చిగా అమాయకపు బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు వసంతకుడు కూడా ఏం తక్కువ వాడేం కాదు బోల్డ్ అని తక్టో మార వచ్చి సరే వెళ్ళింది పిలుచుకొచ్చింది పిలుచుకొచ్చేసారు కానీ రాజుని చూసరికి అతను ఏడవటం మొదలుపెట్టాడు ఏమో చిన్నప్పటి నుంచి ఒకటే చోట పెరిగా కోల్పోయేమో రాజుని అనిపించేస్తుంది కదా దుఃఖం వచ్చేసింది మన బెంగ వస్తుంది కదా ఏడుస్తుంటే ఈయన ఏమన్నాడు అబ్బాయి నువ్వేం కంగారు పడకరా నీ మొత్తం జబ్బులన్నీ నేను నయం చేస్తాను నీ గూని నీ పొట్టి అన్నీ నేను సరిచేస్తాను నా దగ్గరే ఉంది కానీ అని ఓదార్చాడు ఓదారిస్తే అతను నవ్వుతూ దగ్గరికి వచ్చాడు వచ్చి ఏదో ఒక మాట్లాడే హాహాహా నవ్వితే ఆ పిచ్చి నవ్వు చూసి ఆ అమ్మాయికి ఇంకా నవ్వు వచ్చింది రాజకుమార్తెకి అయిందాకొచ్చిన ఆయనకి బోల్డని అదృశ్యమైపోయే విద్య కూడా వచ్చు నీకేం వచ్చు అని అడిగింది అడిగేసరికి కదా ఇతను ఏమని అంటే నాకు కథలు చెప్పడం వచ్చింది రాజకుమారి అన్నాడు ఏది ఒక మంచి కథ చెప్పు చూద్దాం వసంతకుడు చెప్పిన కథ చెప్తాము ఇప్పుడు మనం ఓ ఈ వసంతకుడు ఏం చెప్పాడంటే పూర్వం మధురా నగరంలో ఒక అప్పుడు వేసే గృహాలు అవి ఉంటాయి ఒక మకర దంశ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడికి రూపిణి కాని మహా సౌందర్యవతి అయిన కూతురు ఉండేది ధనం ఇవ్వకపోతే ఎవరితోటి కలిసి ఉండకూడదని వాళ్ళ భావన అయితే ఈ రూపిణిగా ఒకనాడు కృష్ణ పూజార్థమయ్యే దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళలో ఒకడు సౌందర్యంగా ఉన్న ఒకని వలచి తన చెలికత్తెని ఏమే ఆయన తీసుకురామని ఇంటికని పంపించింది అతను ఏమన్నాడు నా దగ్గర డబ్బులు గిబ్బులు ఏం లేవమ్మా నేను అసలు నిర్ధరణ నుండి నా దగ్గర రూపాయి లేదంటే అసలు మా అమ్మగారు మిమ్మల్ని రూపాయి అడగదండి ఆవిడికి మేమీద మనసు అయింది మిమ్మల్ని తీసుకురామంది మీతో స్నేహం చేయాలనుకుంటుంది కలిసి ఉండాలనుకుంటుందని ఈ చెలికత్తె ఏం చేసింది ఈ కుర్రాన్ని పిలిచింది వాడి పేరు ఏంటంటే లోహజంఘుడు ఆ లోహజంగుడు ఇంట్లోకి వచ్చాడు వచ్చేసరికి ఈ మకరదంశ కోళ్ళు మండిపోయింది పిల్ల తల్లికి వీడవడు ఇలాగే బ్రాహ్మడు పైగా ఏమిటి మంచి బట్టలన్న కట్టుకోలేదు వీండెక్కడి నుంచి తెచ్చావే అంటే రూపిణిక పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు గడిగి రెండు రెండనే ఇంత అతను తీసుకెళ్ళి తీసుకెళ్లేసరికల్లా ఈ తల్లికి చాలా కోపం వచ్చింది ఇలాగా జిడ్డు ఓడుతూ ఉన్నాడు వీడి దగ్గర రూపాయి ఉన్నట్లేదు లేదు ఇంత నిర్ధనుడుగా ఉన్నవాడిని ప్రేమించచ్చా అసలు అని ఆవిడికి నచ్చేది కాదు ఈ రూపిణిక మాత్రం అసలు తన తన తాలూకు పంచప్రాణాలు వాడికి అర్పించేసింది ఆ వచ్చిన వాడికి ఆయన్నే ప్రేమించి అతనితో పాటే ఉండేది ఎంత బాగానో కలిసి ఉండేవాడు అయితే ఈ తల్లికి నచ్చేది కాదు ఎలాగైనా వీడి పీడాకారం వదిలించాలి మనం అని చూసేది ఆ రోజుల్లో ఏమైందట ఒకరోజు రోజు అమ్మాయి ఏమో దేవాలయానికి నాట్యం చేయడానికి వెళ్ళిపోయింది అతను ఏదో వ్యాహ్యాళికి వెళ్ళాడు ఆ సమయానికి ఒక మంచి కత్తి కటార్లు తోటి సైనికులు ఉన్న ఒక రాజకుమారుడు కనపడ్డాడు ఈ మకరధనుషాతను చూసి బాబు మా అమ్మాయి వలే సౌందర్యవతి మా పిల్లని నీకు తెలుసు కదంటే తెలుసు అక్కడెక్కడో నాట్యం చేసినప్పుడు చూశాను అన్నాడు మా ఇంట్లో ఒకడు తాపురిచ్చాడు నువ్వు నీ దగ్గరున్న సైన్యంతో వాడిని చితకొట్టి కొట్టి మా పిల్లల్ని నీకు స్వాధీన పరుస్తానని చెప్పింది తల్లులు అలా ఉంటారు వాళ్ళంటే ఎందుకంటే ధనమూలం ఇదం జగత్తు డబ్బు కోసం ఏర్పాట్లు చేసుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు అంతే ఇక అంతే వాళ్ళ సంగతి అక్కడి నుంచి ఏమైంది రూపిణిక నాట్యం నుంచి రాలేదు ఈ లోహజం కూడా మాత్రం ఇంటికి వచ్చాడు అతను అలవాటుగా వచ్చేసాడు రోజు వస్తున్నాడు కదా వచ్చేసరికల్లా ఈ ఇతని సైనికులు చిత కొట్టేసి ఈ వచ్చిన రాజకుమారుడి సైనికులు చిత కొట్టి ఒక మురిగ్ గుంటలో పారేశారు ఓ చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు ఈ మురి గుంటలో ఉన్న ఏదో చారడు నీళ్లతో అతనికి వెలుకు వచ్చింది అమ్మో ఇక్కడ ఉంటే వీళ్ళని చంపేస్తారని అక్కడి నుంచి బయటికి పారిపోయాడు అతను ఆ దెబ్బలతోటే గీడ్చుకుంటే వెళ్ళిపోయాడు ఈ లోపల రూపిణికి ఇంటికి వచ్చింది పాకిట్లో ఇంచే ఆవిడికి తెలిసిపోయింది ఇక్కడ ఏదో తగాదాగింది ఏదో జరు జరిగిందని లోపలికి వెళ్ళే సరికల్ అక్కడ రెడీగా తన కోసం చూడాల్సిన లో కనపడలేదు చీలికత్తమో చేతులు తిప్పేసింది తిప్పేసరికల్ తల్లితో పొట్టాడింది పిల్ల ఏమైంది ఏం జరిగిందంటే ఆవిడికి బాగా శాస చేసాం ఇక వాడు మొదలుపోయింది వాడి పీడ ఒక రాజకుమారుడు వచ్చాడు నీ కోసం అంటే ఇక ఆ అమ్మాయి కంటికి మంటకి ఏకధారగా ఏడ్చింది కంటికి మింటికి అంటే ఆకాశం గురిసినట్టు అనమాట ఏడిచి ఏడ్చి శోకాలు పెట్టేసి అన్న మానేసి ఈ రాజకుమారుడు రెండు రోజులు చూశాడు దీని ఏడుపు ఆగేలాగా లేదు పిల్లల్ని ఈ కోలెందుకు మనకి ఏదో మామూలుగా స్వాధీన పడితే బాగానే ఉంటుంది సరదాగా ఏమో వాడు భర్తపోయినట్టుగా ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే ఇక లాభం లేదు కదా వాడు చచ్చిపోయాడు అనుకోని ఆ అమ్మాయి వైదవ్యాన్ని కూడా సిద్ధపడిపోయింది ఓ దాంతో ఆ రాజకుమారుడు విసుగుబట్టి వెళ్ళిపోయాడు ఈ రూపిణి అన్ని అన్నపానాలు మానేసింది ఈ వస్త్రాలు విశేషాలు మానేసింది నగ నాణ్యం లేదు నాట్యం లేదు ఇక అలా ఉండిపోయింది ఈ పడిపోయిన బయటికి వెళ్ళిపోయిన లోహజంగుడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు వచ్చే భాగంలో చూద్దాం మనం అలానే రమ్మగారు నమస్తే నమస్తే రమ్మగారు నమస్తే రమ్మగారు బృహత్ కథ చెప్పుకుంటూ ఉన్నాం కదా వత్సరాజు వాసవదత్త ఒక చోట ఉండగా యోగంధరాయణుడు వసంతకుడు ఇద్దరు అక్కడికి వచ్చారు యోగంధరాయణుడు మాయమైపోయాడు వసంతకుడు వాసవదత్తని సంతోష పెట్టడానికి ఒక కథ చెప్తున్నాడు లోహజంగుడి కథ ఈ లోహజంగుడి కథ ఎంత మటుకు వచ్చాము లోహజంగుడిని రూపిణికి తల్లి మకరదంస కొట్టించి బయటపడేచ్చింది ఈ బయట ఉరిగుంటలో పడిపోయిన లోహజంగుడు అక్కడి నుంచి లేచి అడవిలోకి పారిపోయాడు పారిపోతే వచ్చి ఎండ రాత్రికి ఎక్కడో ఎక్కడో పడిపోయినాడు తరికి వెళ్ళిపోయాడు విపరీతమైన ఎండ మాడిపోతుంది సరే అట్లా అట్లా నడుచుకుంటూ ఏదైనా చెట్టు నీడ కనపడుతుందేమో చూద్దామని వెళ్తే ఏమైంది ఒక పెద్ద ఏనుగు కళేబరం ఉందట ఆ కళేబరానికి ఏమవుతుందంటే అది ఏనుగు చచ్చిపోయేసారు ఏం ఎన చచ్చిపోతే నవరంధ్రాలు ఓపెన్ అయిపోతాయి ఇది నక్కలు తోడేళ్ళు లోపలికి దూరి లోపలంతా మాంసం అంతా తినేసినే ఒట్టిగా అస్థిపంజరము దాని మీద చర్మం ఉంది మాంసం లేదంతా ఎండిపోయినలాగా ఉండే వాళ్ళనమాట తను ఏం చేశారు దాని ఆసనం తెరుచుకుపోయిందట ఎక్కడ ఏమి నీడలేదు అందులో నుంచి ఆ ఏనుగు శరీరంలోకి ప్రవేశించాడు లోపలికి వెళ్ళే సరుకులు అన్ని పక్కల ఓపెన్ తొండం దగ్గర కూడా ఓపెన్ నోరు తెరిచిపోయి ఉంటుంది వెనక భాగం తెరు వెనక భాగం పెద్దది అందులోంచి లోపలికి వెళ్ళాడు నోరు కొంచెం చిన్నది మధ్యలోకి లోపలికి గాలి చల్లగా వస్తుంది ఒళ్ళంతా దెబ్బలు ఆహారం లేదు నీడ దొప్పటికి రెండు మూడు గంటలు ఎండలో నడిచిన వాడికి నీడ కనపడేసరికి కూర్చున్నాడు నిద్ర వచ్చేస్తుంది అంతే ఆ లోపల దాని గర్భంలో పడుకుని నిద్రపోయాడు మాంసం గీంసం లేదంతా ఎండి డొల్ల అది పడుకుని ఉన్నాడు లోపల ఖచ్చిత గాలి చల్లగా తగులుతుంది నిద్రపోయాడు ఇంతలో ఏమైంది ప్రచండంగా వచ్చినాయి పెద్ద వాన పడింది విపరీతమైన ఎండ కాసినప్పుడు సాయంకాలానికి వాన పడిపోతుంది ఈ పడిన వానకి ఈ ఏనుగు తాలూకు రంధ్రాలన్నీ మూసిపోయి తోలు కదా మూసిపోయి మూసుపోయి లోపల ఉంది కదా ఇది నీళ్ళల్లో తేలడం మొదలుపెట్టింది ఓ ఇ ఒళ్ళు తెలియకుండా పడుకుని ఉన్నవాడు ఆ నిద్రపోయాడు లోపల అది ఆ పైనుంచి వచ్చిన సెలయేళ్ల పాతుకి నుంచి నీళ్ళు వచ్చేసినాయి అడవుల్లో అలాగే అవుతాయి చూడు సడన్ గా నీళ్ళు వస్తాయి అక్కడ ఉన్నవి చెట్లు చేపలన్నీ కొట్టుకుపోతాయి ఈ డొల్లగా ఉన్న ఏను కూడా అలాగే కొట్టుకుపోయింది ఈ సెలయేట్లో పడి కొట్టుకుపోతూ ఓ నది తీరంలో చేరి అక్కడి నుంచి ఈ గంగా నది లోపలికి ప్రవేశించేసింది అక్కడి నుంచి గంగా సము సముద్రంలో కలిసే వైపుకి వెళ్ళిపోయింది సంగమం వైపు సంగమంలోకి వెళ్ళిపోయింది ఈ సంగమంలోకి వెళ్ళినావిడి ఒళ్ళు తెలియలేదు మనకి ఏదైనా కదులుతూ ఉన్న దాంట్లో నిద్ర హాయిగా పడుతుంది డిస్టర్బెన్స్ ఏం లేదు అవును నీళ్ళలో వెళ్ళిపోతుంది అది ఈ వెళ్ళి 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 వెళ్తూ ఉంటే ఈ సంగమ స్థానంలో సంగమంలో దాటి సముద్రం వైపుకి వెళ్ళిపోతుండగా పైనుంచి ఒక గండబేరుండ పక్షి చూసింది అట్లా దాన్ని ఇదేదో మాంసంగా భ్రమపడి దాన్ని లేవ తీసుకెళ్ళి సముద్రం వైపుకి ఆ అబ్బాయి పక్కకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఏం చేసింది ముక్కుతో పొడిచింది ఒక్కసారి ఇంత బెలూన్ లాగా ఉన్నది దాన్ని ముక్కు పొడితే సరుకల్ బళ్ళు అంటుందా బోళ్లు గాలి వస్తుంది ఈ గాలి నగిలేసరికలు కేవ్వు అంటూ లేచాడు లోపల ఈ లోపల మనిషిని చూసేసరికి ఈ గండభైరుండం కంగారు పడి ఏం చేసింది కాళ్ళతోటి విని సముద్రం ఒడ్డుకు విసిరేసేసింది ఆ పట్టుకున్న పదార్థాన్ని విసిరేసింది విసిరేసే సరికాలు సరిగ్గా ఇతను సముద్రానికి అవతల ఒడ్డును పడ్డాడు పడి లేచి దులుపుకుని అసలు నేను ఎక్కడున్నాను ఎక్కడికి వచ్చాను తను పడుకున్నది ఎక్కడా అడవిలో అది కూడా ఒక ఏనుగు కళ్ళేపరని లోపల ఇక్కడ చూస్తే మహాసముద్రం దాని ఒడ్డునున్నాడు అర్థం కాలే విఫుల్ ఇసుక ఇంతలో పెద్దగా భయంకరమైన ఆకారాలు ఉన్న ఇద్దరు రాక్షసులు వచ్చారు అక్కడికి వాళ్ళకి మనుషులంటే భయం ఎందుకంటే పూర్వం రావణాసురుని సంహరించడానికి శ్రీరామునుడు మనుష్య రూపంలో వచ్చాడు ఇతను ఎక్కడ పడ్డాడు లంకలో పడ్డాడు ఓహో పడేసరికి సరి వాళ్ళు దగ్గరకు వచ్చి ఎవరు ఎవరు నువ్వని భయపడుతూ అడిగారు అడిగేసరికల్లా వీరు వీరు కాస్త తొట్టుపడుతున్నాడు మీరెవరన్నాడు అనే సరకల్ ఇది లంకాధిపతి అయిన విభీషణుల వారి రాజ్యం అని చెప్పేసరికి వెంటనే ఆలోచించుకున్నాడు నేను అక్కడ ఉన్నవాడిని దైవవశంతో ఇంత దూరం ఇక్కడికి ఇలా వచ్చి పడిపోయాను కొద్దిగా సరిగ్గా ఆలోచిద్దామని నేను విభీషణుల వారి దర్శనానికి వచ్చాను అన్నాడు అనే సరికల్లా వాళ్ళకి భయంగానే ఉంది రాముడి పట్ల భయం ఉంది కదా ఉండమని వాడిని ఆయన అక్కడే కూర్చోమని వీళ్ళు సరి పరిగెత్తుకుంటూ పోయి విభీషణుడికి చెప్పారు ఎవరో ఒక మానవుడు చక్కగా స్ఫురద్రూపి బ్రాహ్మణల్లే ఉన్నాడు సముద్ర బోర్డు నిలబడి ఉన్నాడు అనే సరికల్ ఆయనకి భయమే మరి రాముడి భక్తుడు కదా విభీషణే స్వయంగా వచ్చాడు వచ్చి అయ్యా ఎవరండి మీరు అంటే అయ్యా నేను చాలా నిర్ధనుణ్ణి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ స్వామివారికి చాలా రోజులు మా ఊరు విష్ణు ఆలయంలో పోడినంత పూజ చేశాను మధురా నగరంలో వచ్చేస్తే ఆయన విభీషణ్ దగ్గరికి వెళ్ళు అతను నీకు ధనం ఇస్తాడన్నాడు అయితే నేనేమన్నానంటే అయ్యా విభీషణుడు మహాభక్తుడే రామభక్తుడు బాగానే ఉంది ఈ మధురలో ఉన్నవాడిని నేను లంకలోకి వెళ్ళా వెళ్తానండి అని అడిగితే నువ్వు కళ్ళు మూసుకొని నువ్వే వెళ్తావన్నాడు నేను అక్కడ కళ్ళు మూసుకుని ఇక్కడ ప్రత్యక్షం అయ్యానండి అన్నాడు అన్ని సర్కల్ విభీషణ్ ఆశ్చర్యపోయాడు అలాగటోయి ఎంత గొప్పవాడివి నువ్వు రారా అని లోపలి తీసుకెళ్లారు చక్కగా బాగా మర్యాద చేశారు ఇతను అలసట తీరేదాకా దెబ్బలు ఒంటివి దెబ్బలు గాయాలు ఉన్నాయి కదా అక్కడి నుంచి ఇక్కడికి విసిరేసాడు భగవంతుడు కాబట్టి దెబ్బలు తగిలినాయి ఓహో ఒక అత్త మందులు గాయాలు అన్ని మాన్పించి ఇప్పుడు ఈయన్ని పంపాలి మళ్ళీ మధురకి భగవంతుడు కాబట్టి త్రుటిలో వచ్చేసాడు ఆయన తలుచుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు విభీషణ తలుచుకుంటే త్రుటిలో వెళ్ళిపోలేడు పంపాలి ఎలాగైనా అందుకని బాగా ఆలోచించి ఆయన ఏం చేశాడంటే రాక్షసుల రాక్షసులు చేతికిచ్చి పంపకూడదు ఈయన హానికారకుడు కాదని తెలిస్తే వాళ్ళంతా నరవాంసం తినేవాళ్ళు ఏవైనా చేస్తారు ఈయన్ని పైగా ఈయన భగవద్భక్తుడు భక్తుడు విష్ణు భక్తుడు కాబట్టి ఇంకేదైనా చేయాలని ఏం చేశాడు అని ఒక పర్వతవేదం ఉందట అక్కడి నుంచి ఒక మంచి పక్షి పిల్లని ఒకదాన్ని తెప్పించాడు ఎగర ఎగరగలిగేది మనుషుల్ని ఎక్కించుకుని దాన్ని ఒక ఒకదాన్ని తెప్పించి అయ్యా దీన్ని మాల్యం చేసుకోండి ఇది మిమ్మల్ని మీ ఊరు తీసుకెళ్తుందని చెప్పి భూడని వజ్రాలు వైఢూర్యాలు లేని సంపాదన ఇచ్చాట ఒక ఏనుగుని తన్నుకు పోగలిగేంత పెద్ద పెద్ద ఉంటాయి అక్కడ మనిషి అన్నవాడు ఎంత ఉంటాడు ఏనుగులో దాని తోడ వద్ద బరువు ఉండడు మిగిలిన బరువును మొయ్యగలదు అది అందుకని బోళ్ళని వజ్రాలు వైడూర్యాలు మూటలు కట్టించి పెట్టించాడు ఆ పక్షి మీద పెట్టించి ఏం చేశాడంటే మధురంలో స్వామివారు ఉన్నారు కదా స్వామివారికి విభీషణ్ ఇచ్చాడని సమర్పించండి అని చక్కగా మంచి శంఖము సముద్రంలోది మంచి బంగారంతో ధగధగలాడి వజ్రాలు అవి పొదిగిన ఒక చక్రము తయారు చేయించాడు స్వామివారికి అలంకరణలు సమర్పించుకుంటాం కదా శంఖ చక్రాలు తయారు చేసి ఇవి రెండు మీరు మధురలో ఉన్న స్వామివారికి సమర్పించండి అని చెప్పి అవి ఇచ్చి ఈ పక్షి పిల్లని అలవాటు చేసి దాని మీద ఎట్లా ఎగరాలు ఈయనకి బాగా ట్రైనింగ్ ఇచ్చి సో మూట్లన్నీ ఎక్కించి పంపించారు బాగుంది కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడు కదా నేను అద్భుతంగా ఉందో చూడండి ఊహ చూడు అసలు అక్కడి నుంచి ఏం చేశాడు పక్షి మీద ఎగురుకుంటూ వచ్చేసాడు వచ్చాక ఏం చేశాడు వజ్రానగరం మొదట్లో ఒక పాడుపడిన పాత దేవాలయం దేవాలయం ఒకటి ఉంది తన మత్తి వెండి బంగారాలు వాళ్ళు ఇచ్చారుగా కదా వజ్రాలు వైఢూర్యాలన్నీ ఒక తవ్వుకుని అందులో పెట్టుకున్నాడు ఒక చోట దాచిపెట్టుకున్నాడు ఈ పక్షి పిల్లల్ని తాడేసి కట్టేశాడు ఆ పక్షిని కట్టేసి ఈ వస్తువుల్లో ఒక వజ్రం పట్టుకెళ్ళి బజార్ వెళ్ళి అది అమ్మేసి తనకు కావాల్సిన తిండి ఆహారం మంచి మంచి బట్టలు సుగంధ ద్రవ్యాలు అన్నీ కొనుక్కున్నాడు తనకి పక్షికి ఆహారం తనకు ఆహారం ఏర్పరచుకున్నాడు వచ్చి చక్కగా వంట చేసుకుని తిని ఆ పక్షి కూడా తిండి పెట్టి ఈ చక్కటి బట్టలు మంచి అంగరా ఏమన్నా అంగరాగాలు అంటే ఒంటికి రాసుకునే మైపోతలు క్రీములు గీములు పట్టించి గంధం రాసుకుని పువ్వుల దండ బెళ్ళ వేసుకుని రాత్రి పన్నెండు గంటలు అయ్యాక శంఖ చక్రాలు ధరించి ఆ పక్షినికి రూపినికి ఇంటికి వెళ్ళాడు రాత్రి పన్నెండింటికి ఇంటికి శంఖ చక్రాలు ధరించేవాడు ఎవడు చక్రం అక్కడి నుంచి కనపడ్డాడు పైకి వెళ్ళి కనిపించాడు గరుక్మంతుడి మీద వచ్చాడు ఇంకా అసలు ఆ అమ్మాయి తలుపు తీసి చూసింది చూసే అలా ఈయనని గుర్తుపట్ల ఇతనని తెలియలా భగవంతుడు వచ్చాడు అనుకుంది నేను నిన్ను వలిచాను నీతో గడపడానికి వచ్చాను అన్నాడు అనే సరకల్ అనుకుంది నేను లోహజంగుడికి పట్ల చాలా పాతివ్రత్యంతో ప్రవర్తించినందుకు భగవంతుడు నా ప్రవర్తనకి మెచ్చి నా దగ్గరకు వచ్చాడు అనుకుంది అమ్మాయి సరే హాయిగా రాత్రి తెల్లవారులు ఆవిడతో అక్కడే ఉన్నాడు అతను మర్నాడు పొద్దున్న ఏం చేసింది ఆ అమ్మాయి నేను భగవంతుడికి భార్య అంటే నేను దేవత అయిపోయా కాబట్టి నేను మానవ మాతలతోటి మాట్లాడు తలపేసేసుకుంది వాళ్ళమ్మ వచ్చి తలుపు కొడితే తీలా తలుపు నేను మాట్లాడును నేను నా మొహాన్ని నీకు చూపించను నాకు దైవత్వం వచ్చేసింది నేను మనుషులు గినుషులని చూడండి వాళ్ళమ్మ బతిమలాడింది బతిమలాడింది ఏమిటి ఏమిటంటే చివరికి తలుపు తీసి కత్తిని వేసుకుని కత్తిని వెనకాల నిన్న రాత్రి భగవానుడు తన ఎట్లా అనుగ్రహించాడు శంఖ చక్రాలు ధరించి చక్కగా చక్కటి పట్ట్యవర్ధనాలు తిరునామాలు తీర్చి ఎంత బంగారం అండి భగవంతుడు వచ్చాడు ఎట్లా గరుడ వాహన వాహనారుూఢుడుగా వచ్చాడో చెప్పింది చెప్పేసరికి ఈ మకరధంస లబలబలాడిపోయింది అమ్మా నువ్వు దేవత అయిపోయేవే నువ్వు ఎంత మంచి పొడవు పుట్టావు నువ్వు ఎంతో గొప్ప దానివి నా కూడా ఆ వైకుంఠం ప్రాప్తి ప్రాప్తి ఇచ్చేలాగా చెయ్యి అని అడిగింది అడిగితే ఆయన వస్తే ఈసారి నేను అడుగుతాను అది అది ఎంత కాదన్నా తల్లి కదా ఇప్పుడు తల్లి రుణం తీర్చుకోవద్దు కూతురు తల్లి రుణం తీర్చుకోవాలి కదా మార్తృణం తీర్చుకో నేను ఇంత పెద్దదాన్ని చేశాను నువ్వు ఇంత సౌందర్యవతిగా బుద్ధిమంత్రాలుగా మారేవిటే అదంతా నా ప్రజ్ఞే కదా కాబట్టి నన్ను ఎలాగైనా నువ్వు వైకుంఠానికి పంపించాలని అడిగింది అడిగేసరిక మర్నాడు మళ్ళీ రాత్రి పన్నెండు గంటల అయ్యేసరికి వచ్చేసాడు మన మహావిష్ణువు వచ్చేసరికల్ ఈ అమ్మాయి అడిగింది మా అమ్మ వైకుంఠానికి వెళ్ళాలని కోరుకుంటుందంటే ఈ వల్ల కదా తను ఇదంతా అయ్యింది దీనికి శాస్త్ర చేయాలి ఉంది వాడికి సరే ఏమన్నాడు అలాగే అంతకంటేనా అన్నాడు నాలుగైదు రోజులు గడిచాక ఏం చెప్పాడంటే ఓ పంచే మీ అమ్మకి ఇట్లా సశరీరంగా వెళ్ళాలంటే ఇలా తీసుకెళ్ళరు వీళ్ళకి దైవత్వం ఆపాదించాలి నున్నగా గుండు కొట్టి పంచశిఖలు పెట్టాలి తల గుండు చేసి పంచశిఖలు అక్కడ మిగిలిన ఖాళీ ఉంది అక్కడంతా సున్న పొట్లు పెట్టాలి అక్కడి నుంచి ముఖానికి ఓవైపు కాటుగా రెండో వైపు సింధూరంగా గుయ్యాలి దిశ మొల పట్లు ఉండకూడదు అప్పుడు నాతో తీసుకెళ్తాను అన్నాడు పాయింట్ బాగుందిగా ఏం చెప్పాడో చూడు సరే ఈ అమ్మాయి రూపిణికి ఏం చేసింది మా అమ్మ వాళ్ళ అమ్మకి చెప్పింది అమ్మ అమ్మ ఇట్లా విటే అయ్యవారు సెలవిచ్చరణంగానే వాళ్ళ అమ్మంది ఏం చేయమన్నా చేస్తాను నాకు ఎలాగ ఎందుకంటే ఆవిడ కిటికీలో నుంచి చూసింది శంఖ చక్రాలు ధరించి ఆజానుభావమైన వాడు బట్టవర్ధనాలు తీర్చుకున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు మంచి మనలో దండలు గిండలు ఆయన వస్తుంటేనే సుగంధ ద్రవ్యాలు పైగా పక్షి మీద వచ్చాడు గరుడ వాహనడు కాబట్టి భగవంతు కదా కదా అలాగే నంది గుండు చేయించేసుకుంది పంచశక్కలు పెట్టుకుంది నెత్తి నిండా పెట్టుకుంది ముఖానికి ఓ పక్కన కాటిక ఇంకో పక్కన సింధుర ఎలా ఉంటుంది లాగా ఉంటుంది ఒంటి మీద బట్టలు లేవు అక్కడి నుంచి ఏం చేశాడు ఆయన పక్షి మీద కూర్చొని తన వెనకాల కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు ఈ పక్షి ఎగురుతూ వెళ్ళాక ఆ ఊళ్ళో ఏం చేయండి అది ఆ వాళ్ళ ఏకాదశి నాడు ద్వా జాగారం చేస్తారు కదా ప్రజలు ఏకాదశి నాడు జాగారం జనలంతా గుళ్ళో జాగారం విష్ణు జాగరణ అంతా దేవాలయాల్లో చేసేవాడు ఏం చేశాడు ఇక కొండ దీని మీదకి తీసుకెళ్ళి ఆ దేవాలయకు గోపురం ఉంటుంది గోపురాలు ఉంటాయి కదా దాని మీదకి ఎక్కించి అక్కడ ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని జెండా పోయేలాగా ఈ మూసలి వేసేనక్కడ మకర మకరధంస్టని నించోబెట్టి జాగ్రత్తగా ఉండు ఇక్కడే ఉండు కాసేపట్లో విమానం వస్తుంది ఎక్కేదు కానీ ఓహో అని చెప్పి దిగిలిపోయాడు ఈ పక్షిని ఓ పక్కన కట్టేసుకున్నాడు అక్కడి నుంచి పైనుంచి దిగుతూ ఈ దేవాలయం వెనకాల నిలబడి ఈ జ సర్వపక్షిని ఈ దేవాలయం పైన ఉంది చూడండి మీ మీదకు దూకుతుంది అని కేకబెట్టాడు పెట్టేసరికల్లా ఆకాశవాణి వినపడింది అనుకున్నారు ప్రజలు వీడు గుడి వెనకాల ఉన్నాడు పైన ఆకాశంలో పైనుంచి సౌండ్ వినపడింది అంత మటుకు నికర నికరంగా వినపడింది అక్కడ ఉన్నవాడు మనిషా ఇంకొకడ ఎవరికి తెలియదు ఈ అసరీరవాణి వినపడే జనం అంతా అమ్మో ఇంకేముంది ఏదో దూకేస్తుంది పైకి చూసేసరికల్లా ఈ పైన శిఖరం మీద విచిత్రంగా విచిత్రమైన వేషధారణతో ఎవరో నుంచునుంది అమ్మో అది దూకేస్తుంది మన మీద పడుతుంది ఏం చేయాలో తెలియదు ప్రజలంతా హాహాకారాలు చేశారు ఈ లోపల ఏమైంది అర్ధరాత్రి మరేమో చలి ఒంటి మీద బట్టలు లేవు ఈ దేవాలయపు పైన అనేసరికి కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి వృద్ధురాలు బట్టలు కూడా లేవు కదా చల్సి చచ్చిపోరు అవును అక్కడి నుంచి దానికి భయం పట్టుకుంది స్వామి స్వామి నన్ను చేదుకొని అయినాడు చేదుకోలేదు ఆదుకోలేదు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఏం చేసాడు ఏం జరుగుతుందో చూడాలి కదా ఇప్పుడు మొత్తం కరదా అక్కడి నుంచి ఏంది చోట కట్టేశాడు ఈ వస్త్రధారణ అంతా తీసేసి సింపుల్ వేషం తోట వచ్చి జనాల మధ్యలో నుంచున్నాడు జనాలంతా హాహాకారాలు చేస్తున్నారు దూకద్దు దూకద్దు రావద్దు రావద్దు మా దగ్గరికి అంటారు పడద్దు 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 అంటే ఇది పడుతుందో ఇవ్వమైపోతుందో అంతలో ఏమైంది తెల్లారి స ఈ ప్రజల్లో కొంతమంది ఊరై సరిగ్గా చూడండిరా అది ఏదో దయ్యం కాదు లాగా ఉందిరా గుర్తించారు గుర్తించేశారు ఒంటి మీద నూలిపోక లేకుండా పైన ఉంచింది ఇది అక్కడికి ఎట్లా వెళ్ళింది అసలు ఇది అర్ధరాత్రి నుంచి పైనే ఉంది ఎవరు ఈమెను తీసుకెళ్ళి అక్కడ ఎక్కించారు ఎట్లా ఎక్కింది అది మానవ మాత్రుడు ఎక్కగలిగేది కాదు అక్కడి నుంచి ఇంతలో రాజుగారు మంత్రి గారు ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళంతా చేరారు అందరూ చూస్తారు పైకి పైకి ఇప్పుడు మనకు కూడా చూడు ఎవడన్నా పైకి దూకుతారు దూకుతారనగానే మొత్తం ఊరంతా చేరిపోతుంటావు సరే అక్కడి నుంచి పైనుంచి చూసారు చూసారు ఇప్పుడు దాన్ని దింపాలంటే ఎలాగా సరే కొంతమంది సైనికుల్ని వాళ్ళని మిల్లిని ఇచ్చేసి మొత్తానికి ఎక్కిచ్చి దించారు దించే అందరూ అన్నారు ఎంతమంది దగ్గర విటుల దగ్గర ఎన్ని లక్షల్లో కొట్టేసింది ఆ కూతురికి ఇష్టం లేకపోయినా సరే వృత్తిలోకి దించడానికి చూసి దీనికి తగిన శేస్ చేశారు మకరధంశకి బుద్ధి వచ్చేలాగా చేసిన వాడు ఎవడో ఒక పట్టుకోండి రాందన్నారు అనేసరికి ఇతను బయటకు వచ్చాడు నేనే చేశానని చెప్పి అందరికీ ఆశ్చర్యంగానే ఉంది కూతుర్ని పిలిచారు ఒక పక్షి వాహనడిగా ఒకటి నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు వీడి దగ్గర పక్షి ఉంది పక్షి మీద ఎక్కగలిగే వాడు ఎవడైనా ఉంటాడా భూమి మీద ఆ ఉన్న పక్షి మీద తను ఎగిరి చూపించాడు ఆ ఆ రాజ్య రాజుగారు వచ్చారు కదా ఆయన ఈ పని చేసి ఇంత ఇంత గొప్ప పని చేసిన వాడికి అర్ధరాజ్యం పట్టం కడదనరా వాడు ఎవడో పట్టుకోండి అన్నాడనమాట ఆ అర్ధరాజ్యం కూడా వస్తుంది కదా అక్కడి నుంచి విభీషణండించిన వజ్రాలు రత్నాలు అన్నీ పెట్టుకున్నాడు అతను శంఖ చక్రాలు చూపించాడు స్వామివారికి ఆయన సమర్పించాడు అది ఇక్కడ చేయగలిగే చేత కాదు పైగా వీడు పక్షి మీద ఉన్నాడు దాంతో ప్రజలంతా చాలా మెచ్చుకున్నారు లోహజంగుడు సుభాష్ అన్నారు ఆ తర్వాత అతను అర్ధరాజ్యం పట్టాభిషేకం చేశాడు రూపిణికను వివాహం చేసుకుని లోహజంగుడు చాలా హాయిగా ఆ మధుర రాజ్యంలో పరిపాలన చేశాడట ఈ కథని వసంతకుడు వాసవదత్తకు చెప్పాడు ఓ ఆవిడ సంతోష సంతోషించింది ఎంత మంచిగా చెప్పాడో అని బాగా ఆనందిస్తూ ఉండిపోయింది అనమాట తర్వాత కథలో వాసవదత్తని ఎట్లా వత్సరాజు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడో తెలుసుకుందాం తప్పకుండా అండి నమస్తే జయ నమస్తే రమగారు నమస్తే జ్ రమగారు బృహత్ కథలు చెప్పుకుంటూ ఉన్నాం ఆ సిరీస్ లో భాగంగా ఈరోజు ఏం చెప్పబోతున్నారు వత్సరాజు వాసవదత్త ఇద్దరు ఒక చోట ఉన్నారు యోగంధరాయుడు వసంతకుడు కూడా వచ్చి వెళ్ళని కలిసారు వసంతకుడు వీళ్ళ దగ్గరుండి ఆమెకి సంతోషం కలిగించేలాగా ఒక మంచి కథ కూడా చెప్పాడు అక్కడ ఉండిపోయాడు ఈ యోగంధరాయణుడు అదృశ్యకరుణితోటి అంటే ఆ అమ్మాయికి కనపడకుండా ఉండుండి రాజు దగ్గరికి వస్తూ సలహాలు అవి ఇస్తుండేవాడు వసంతకుడికి రాజుకి కనపడేవాడు మిగిలిన వాళ్ళకి కనపడకుండా అక్కడే ఆ నగరంలోనే సంచరిస్తూనే ఉండేవాడు అదృశ్యంగా వచ్చి వీళ్ళకి విషయం చెప్పదలుచుకున్నది చెప్పేవాడు ఏం చెప్పాడంటే పులిందకుడు సిద్ధంగా ఉన్నాడు అడవిలో ఈ రాజకుమార్తెని నీ వశం అయిపోతుంది అమ్మాయి నీతో రావడానికి ఒప్పించుకో మొదట తీసుకెళ్ళిపోదాం నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే తన పొగరు చూపించటమే నేను నీకంటే అని చూపించటం నిన్ను తీసుకొచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసి పంపించే ఉద్దేశమే ఉంది అతనికి అయినా కూడా ఆయన పద్ధతి ఆయన చూపించాడు నేను పలసాలని నేను ఏదైనా చేయగలను చూపించాడు మనం కూడా తక్కువ కాదని మనము చూపించాలి కదా ఆయన ఇప్పుడు బలవంతంగా తెచ్చాడు పెళ్లి చేసి పంపిస్తే పిల్ల నచ్చింది నీకు నీకు నచ్చింది నువ్వు చేసుకోదలుచుకున్నావు కాబట్టి పెళ్లి చేసుకుని వచ్చేస్తే చిన్నతనం కాదు మనకి అంతేగా మనం చిన్నపోయినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పెళ్లి చేసి పంపారంటారు ఆ చిన్నతనం పడకుండా నువ్వు నన్ను ఎట్లా తీసుకొచ్చావో నీ పిల్లని ఎట్లా లేవ తీసుకుపోగలనని చూపించాలి మనం రాజుకి అప్పుడు ప్రజల్లో మనకు కూడా ఘనతగా ఉంటుంది ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం ఏం చేస్తామంటే ఈ అమ్మాయికి ఒక ఏనుగునిచ్చాడు తండ్రి దాని పేరు భద్రావతి అది పిడిగేనుగు వాడ ఏనుగు పిడి అంటారు పిడి అంటే అనమాట ఆ కథల్లో అని రాస్తారు ఈ మొగయనుగు వీళ్ళ ఇంటి దగ్గర నడగిరిని పెద్ద ఏనుగు ఉంది కదా శత్రువుని పట్టాలంటే నడగిరిని కదుపుతారు కానీ అది భద్రావతిని ఏం అందం అలవాటు ఏనుగు మీదకి తొందరగా వెళ్ళదు తెలుసు దానికి దీని గుర్తుపడుతుంది కాబట్టి దీని మీదకి రాదు ఆ భద్రావతి మీద మీ ఇద్దరు అడవికి వచ్చే ఏర్పాటు చేసుకో మేమేం చేస్తామంటే దీన్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు వాడి పేరు ఆషాఢకుడు ఏదో తమాషా పేరు అలాంటి ఒక పేరు ఆషాఢకుడే వాడికి వాడిని మేము మేనేజ్ చేస్తాం వాడికి పూర్తిగా తాగపోయించి వాడిని సిద్ధంగా పెట్టుకుంటాం ఈ మిగిలిన మావటి వాళ్ళందరికీ తాగించేస్తాం నువ్వేం చేయాలంటే ఆ భద్రావతి మీద ఈ అమ్మాయితో కలిసి నువ్వు అడవిలోకి వెళ్ళిపోవు అక్కడ పులిందకుడు రెడీగా ఉంటాడు ఈ ఏనుగును వదిలిపెట్టేసి నువ్వు వాడితో వెళ్ళిపోతే ఆ సైన్యం సిద్ధంగా ఉంటుంది అని చెప్పాడు చెప్పేశారు కల ఏం చేశాడు వాసవదత్తని దగ్గర కూర్చోబెట్టుకుని విషయం అంతా చెప్పాడు నువ్వు నాతో వచ్చేస్తావా అని అడిగాడు వచ్చేస్తాను అమ్మాయి ఈయన ప్రేమించేసింది మీద ఆసక్తి ఉంది సరే వీళ్ళు ఏం చేశారు రెడీ అనుకున్నారు ఏదో పూజ చేసుకోవాలని తండ్రికి చెప్పింది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకసోటే ఉంటున్నారు ఈయనకి ఎలాగో గొలుసులు ఉన్నాయి ఈయన ఎక్కడికి మారిపోతాడు అనుకుంటున్నాడు రాజు ఈ యోగంధరాయ్ వెళ్ళిపోతూ ఈయనకి ఏం చేశాడంటే సంఖ్యలో విడగొట్టే ఒక యోగాన్ని నేర్పించి వెళ్ళాడు ఈయన కాలికి ఇక గొలుసు కట్టి ఉంటుంది సరే ఏం చేశారు ఏర్పాటంతా అయిపోయింది ఈ లోపల ఇక్కడ దేవి పూజ ఏదో చేస్తున్నారని బాగా మ మధు తాగించేశారు మొత్తం వీటన్నిటికీ ఆ లో ఆ మావిటి వాళ్ళందరికీ వాళ్ళకి గజబలం చాలా పెద్దది ఆ గజబలంలో ఉన్న వాళ్ళందరికీ మావిటీలు ఉంటారు కదా వాళ్ళందరూ తాగించేశారు తాగించేసిన తర్వాత ఏనుగులకి ఏంటంటే మనం ఫలానా చోటుకెళ్తున్నామని చెప్పి ప్రిపేర్ చేయాలట అది పద్ధతి ఆహా అది పద్ధతి అయితే సరే ఏనుక్కి చెప్పాడు మనం అరవై రెండు యోజనాల దూరం అంత దూరం వెళ్తామని చెప్పాడు అరవై రెండు ఆమడలో దూరం వెళ్తున్నామని చెప్పాడు అదేం చేసింది సంకేతంగా అరిచింది అనమాట సరే అన్నట్లు సరే అని అరిచింది నేను అక్కడికి వెళ్తున్నాను అంత దూరం అని అరిచింది తన లెక్క ప్రకారం తనతో పాటు ఉన్న మిగిలిన ఏనుగులకి తెలిసేలాగా చేస్తుంది అది అది చంపెట్టు ఈ తొండమెత్తి అది చేసిన శబ్దాన్ని వీళ్ళు గుర్తుపెట్టారు వీళ్ళల్లో కొంతమందికి తెలిసింది పెద్దవాడికి అర్థమైంది మావిటి ఏనుగు భద్రావతి అంత దూరం వెళ్తుందిట అని చెప్పాడు మిగిలిన వాళ్ళకి కానీ అందరూ తాగేసి ఉన్నారు పట్టించు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఈ వీడేం చేశాడు ఈ ఈ ఆడ ఏనుగుని భద్రావతిని నడిపేవాడు ఆ ఏనుగుని తీసుకొచ్చాడు మన పెళ్లికూ రాజకుమార్తె చెల్లికెత్త ఇద్దరూ ఎక్కారు వాళ్లతో పాటు వత్సరాజు వసంతకుడు కూడా ఎక్కేశారు ఐదుగురు మనుషుల్ని ఎక్కించుకున్న ఆ ఏనుగు నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంతకుముందు వీళ్ళ తాలూకు ఈ ప్రహరీ గోడ పక్కన ఏంటి ఈ బయటికి వెళ్ళడానికి గోడ పక్కన రిపేర్ చేయడానికి కొంత భాగం పగలగొట్టారు అక్కడ కాపలా ఉంటే కొంతమంది ఆ కాపలా వాళ్ళని ఈయన నాలుగు దెబ్బలతో పడగొట్టేశాడు వత్సరాజు ఆయన దగ్గర బాణాలు విల్లులు ఆయుధాలు ఉన్నాయి ఆ రిపేర్ చేసే చోటు నుంచి అంటే ఇప్పుడు పెద్ద నుంచి వెళ్ళాల వీళ్ళు పగలగొట్టారు కదా ఆ పగలగొట్టిన దాంట్లో నుంచి వెళ్ళిపోయారు ఏనుగు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇక నడిచింది 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు తెల్లారిపోయింది ఈ ఇక్కడ ఈ గోడ దగ్గర పడిపోయినారు కదా ప్రహరీ గోడ దగ్గర ఆ కొత్తగా సైన్యం వీళ్ళు ఏంటంటే ఎనిమిది గంటలకు పది గంటలకు తొమ్మిది గంటలకు అదే డ్యూటీలు మారుతారు డ్యూటీ మారడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరో పడిపోయినారు ఏనుగు నడిచిన గుర్తులు కనపడుతున్నాయని వీళ్ళు కేకలు పెట్టుకుంటూ రాజుగారిని తెలియజేశారు ఏ ఏనుగు వెళ్ళింది అంటే భద్రావతి వెళ్ళింది తెలిసిపోయింది తెలిసిపోయింది భద్రావతి వెళ్ళిందంటే అమ్మాయి వీళ్ళని కొట్టి ఎందుకు వెళ్తుంది కొట్టినది స్త్రీ దెబ్బ కాదు ఇది పురుషుడి దెబ్బ గుర్తించారు ఒకవాడు లాగితే ఉండే స్పీడ్ వేరు క్షణాల్లో పసికెట్టేస్తారు ఎవరు కొట్టారు కాబట్టి చూస్తే ఏడి రాజు వత్సరాజు లేడు ఆయన పక్కన ఉండాల్సిన అమాయకంగా నోరు వెళ్ళబెట్టి చూస్తే బ్రాహ్మడు కూడా కనపడలేదు చేలికెత్తా లేదు ఇంకేముంది భద్రావతి వీలవాకిట్లో నుంచే వెళ్ళింది అక్కడికి వెళ్ళింది దాటేసింది వెంటనే ఈయన గట్టి గట్టిగా వచ్చి కేకలు పెట్టాడు రాజు చూడండి చూడండి అన్నాడు ఈ రాజుగారు అబ్బాయి ఇద్దరు అబ్బాయి అన్నారు పాలకుడు గోపాలకుడు పాలకుడు గుర నడగిరిని వేసుకుని బయలుదేరేశాడు బత్సరాజును పట్టడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి తమ పిల్లని అతను ఎత్తుకుపోతున్నాడు తండ్రికి తెలుసు ఆయనకు ఒక ఐడియా ఉంది ఆ అబ్బాయిని తెచ్చి ఈ పిల్లకిచ్చి పెళ్లి చేయాలని ఆయన అందరికీ చెప్పలే ఆ మాట పాలకుడు బయలుదేరాడు తీరా ఎదుర్కొంటూ ఆ దగ్గరికి వెళ్ళేశారు కల అన్నాడు అది చాలా స్పీడ్గా పరిగెత్తేస్తుంది నడగిరి మామూలు ఏను కాదు అది పరిగెత్తింది కానీ ఈ భద్రావతిని చూసి ఫైటింగ్ చేయనంటుంది అది లేకపోతే ఈ తొండమైతే కొట్టిందంటే ఎవరైనా పడిపోవాల్సి చాలా పెద్ద ఏనుగు ఐరావతంతో పోలిక చెప్పే ఏనుగది భద్రావతికి లొంగిపోయింది ఆగిపోయింది అది అంటుంది అనేసరికి ఈయన ఏం చేశాడు బాణాలు వేసాడు బాణాలు వేసాడు గట్టిగానే ఆ పాలకుడు నాపాడు ఈయన వత్సరాజు సరే ఇంతలో ఏమైంది వెనక నుంచి ఇంకో వార్తాహారుడు వచ్చాడు ఈయనతోటి ఫైటింగ్ చేయొద్దన్నారు నాన్నగారు కొంచెం నిదానించండి అనేసరికి తగ్గిపోయాడు పాలకుడు తగ్గి వెనకం చేసాడు ఎందుకు వేశాడో వీళ్ళకి బాగా అర్థం కాల బాగా ఇన్ని యోజన ఆమడల దూరం పరిగెత్తాక ఏనుగు దాహం వేస్తుందట వీళ్ళిద్దరూ దిగి ఏనుగుని నీళ్ల దగ్గర వదిలిపెట్టారు నీళ్లు తాగగానే చచ్చిపోయింది ఆ భద్రావతి కాస్త అయ్యో బాగా పరిగెత్తిన తర్వాత మంచినీళ్ళు తాకూడదు అవును ఆ దోషంతో మరణించింది కానీ ఏనుగు చచ్చిపడిన ఏనుగు చూస్తూ ఏడవటం మొదలుపెట్టింది వాస్తవదత్త నా ఏనుగు అని మరి ఆవిడకి తిరగడానికి పెట్టింది ఏనుగు కదా పైనుంచి ఆకాశవాణి వినపడితే ఒక మెరుపు కనపడి నేను ఒక గంధర్వాంగనని నాకు శాపవాసం వల్ల నేను ఏనుగునయ్యాను ఈ మన వాసవదత్త దివ్యాంగన ఆమె కారణ జన్మురాలు మీ కుమారుని కూడా నేను ఇలాగే సేవిస్తాను ఆమె సేవ కోసమే నేను పంపబడ్డాను నాకు శాప అవసానం అయిపోయింది వెళ్ళొస్తానని వెళ్ళిపోయి ఇక ఏనుగు చచ్చిపోయినట్టు కాదు గంధర్వాంగన వెళ్ళిపోయినట్టు అనమాట ఇంతలో అక్కడికి పులిందకుడు వాళ్ళు వెళ్ళు ఈయనకి ఉన్నారు కదా సైన్యం వాళ్ళంతా వచ్చారు యోగంధరాయణి వచ్చాడు వీళ్ళంతా ఒక దగ్గర చేరారు తీసుకెళ్ళారు లోపలికి వాళ్ళది ఒక పెద్ద కిరాత రాజ్యం ఒకటి ఉంది లోపల ఏవో పటకుటీరాలు అవి ఇవి నిర్మించారు సరే అందరూ ఓ చోట కూర్చున్నారు కూర్చున్నాక ఈ లోపల రాజుగారి దగ్గర నుంచి వార్త వచ్చింది కూడా వచ్చాడు ఈసారి రెండో కొడుకు ఆయన ఏం చేశాడంటే మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేయటానికి నేను బంధించాం కానీ మరొకటి కాదు వివాహం చేసే వరకు తొందరపడద్దు నీ అంతటి నువ్వు పెళ్లి చేసుకోవద్దు మా పిల్లల్ని సాంగంగా మేమే కన్యాదానం చేస్తాము అని చెప్పి ఖబర్ తీసుకొచ్చాడు మా నాన్న అమ్మ వెనకాల మా నాన్నగారు కూడా వస్తారని చెప్పాడు అనమాట సరే ఏమనుకున్నాడు గోపాలకుడు మీ నాన్నగారు వాళ్ళు వచ్చేసరికి వచ్చాక మీరు రండి మేము ఊరెళ్ళిపోతామని చెప్పేసి ఈ ఉజయని కౌశాంబి నగరం అనమాట కౌశాంబికి వత్సరాజు ఈ వాసవదత్తను తీసుకుని యోగంధరాయణుడు వసంతకుడు వీళ్ళు నలుగురు వీళ్ళ వేళ ఏనుగుల మీద తన ఘోషవతి వేణని వదిలిపెట్టాడు ఆయన తనతోటే ఉంటుంది అప్పుడు కౌశాంబీ నగరానికి వెళ్ళిపోయాడు ఈ నగరానికి వస్తుండగా అంటే ఈ రావడానికి వాళ్ళ నాన్న వాళ్ళు రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా ఈ వెయిట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఇంకా అమ్మాయి కప్పుకుని తనతో వచ్చేసింది రాజకుమార్తె పైగా చాలా అపురూపమైన సౌందర్యవతి చాలా గొప్ప పేరుంది ఆ అమ్మాయి అంటే చాలా పిచ్చి ముద్దు ఇద్దరు కుమారుల తర్వాత లేకలేక ఒక రాజకుమార్తె వదిలిపెట్టి వచ్చేసింది కానీ వెనకాల అన్నయ్య వచ్చి అన్నయ్యని భర్త కాబోయే భర్త కొట్టేయటము అతను వెనక్కి తగ్గటము తన ఏనుగు చచ్చిపోవటము ఎక్కడా తిరుగులేని నడగిరి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటము దాంతో కొంచెం దిగులుబడి వికమహం వేసుకుని అన్నమాట అయితే ఈవిడికి సంతోషం కలిగించడానికి కథ చెప్తానన్నట్టు ఇతను అంతకు అంతకుముందు కూడా ఓ కథ చెప్పాడు కదా అంతకుముందు లోహజంగుడి కథ చెప్పాడు అవును ఇప్పుడు దేవస్మిత అని ఒక అమ్మాయి కథ చెప్పాడు అనమాట పతివ్రతలు భర్తల మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు లోహజంగుడి కథలో రూపిణిక చాలా అతని మీద ప్రేమ కలిగి ఉంది అవును అట్లా అమితంగా ప్రేమించే స్త్రీలు ఉన్న భర్తలు ఎంత అదృష్టవంతులు చెప్పేందుకు కథలు చెప్తాడనమాట వసంతకుడు ఈమె చాలా కథలు చెప్తాడు రెండో కథ దేవస్మిత అనే అమ్మాయి గురించి కథ చెప్తాడనమాట ఆ అడవిలో ఉండగానే ఆ కథ ఏమిటో వచ్చే భాగంలో చూద్దాం మనం తప్పకుండా రమ్మగారు అయితే ఇప్పుడు కాశీ మజిలీలు చెప్తున్నాం మనము తర్వాత బృహత్ కథలు చెప్తున్నాం కదా ఇన్ని పేర్లు ఎలా గుర్తుంచుకుంటున్నారు రమ్మగారు మీరు అంటే ప్రతి దాంట్లోనూ కొత్త కొత్త పేర్లు ప్రతి సిరీస్ లో నాకు తెలుసు ఒక నాలుగైదు కొత్త పేర్లు తగులుతానే ఉన్నాయి అంటే రెగ్యులర్ గా చెప్పుకునే పేర్లు కాకుండా ఏంటి మార్గం ఏంటి చెప్పండి మాకు ఈ బృహత్ కథకి ఏంటంటే నేను చాలా కాలంగా చదువుతున్నాను ఈ వత్సరాజు కథ ఉంది కదా ఈ వత్సరాజు కథ మీద ఉన్న మూడు రకాల నాటకాలని నేను చదువుకునే రోజులోనే చదువుకున్నాను ఎందుకంటే మాకు పరీక్షల్లోకి వచ్చిన పేపర్లేవి స్వప్న స్వప్న వాసవ దత్తం ప్రతిజ్ఞ యోగంధరాయణం రత్నావళి అని మూడు నాటకాలు ఈ మూడు నాటకాలు ఈ వత్సరాజు గారి కథవే మూడు డ్రామాలు చదివాను నేను యోగంత భాగంగా సబ్జెక్ట్ నేనేమిటి నేను సంస్కృతం చదువుకున్న వాళ్ళందరికీ ఇవి మూడు తెలుసు సంస్కృతం చదివితే ఇవి తెలుస్తాయి ఓకే ఇప్పుడు ఈ నాటకాలు నాకు తెలుసు కాబట్టి ఇందులో పేర్లు నాకు కొత్త కాదు కొత్తగా చదువుకున్నవి కాదు కాదురమ్మ గారు ఇప్పుడు ఇప్పటి పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి అంటారా ఇప్పుడు కూడా ఉన్నాయి సంస్కృతం చదువుకునే వాళ్ళకి ఉంటాయి ఉంటాయా ఇప్పుడు కూడా ఉంటాయి ఇప్పుడు కూడా ఉన్నాయి గుర్తుంచుకోవటానికి మార్గం చెప్తారా చదువుతుంటే గుర్తుంటాయి వాటి మీద ఆస చేయ ఇప్పుడు ఈ నాటకాలు పేర్లు చెప్తున్నానా నేను కూడా కొయ్య మీద పాలు పెట్టి మర్చిపోతా కొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతాను ఫ్రిడ్జ్ దాకా వెళ్ళండి దేనికోసం వచ్చాను నేను అని ఆలోచిస్తాను అవన్నీ నాకు కూడా ఉన్నాయి మనకి చాలా ఆసక్తి ఉన్న విషయం సహజంగానే గుర్తుంటుంది ఇందులో ఒక ట్విస్ట్ ఒక ఆసక్తికరం ఇందులో నేను కూడా కొన్ని కొన్ని ఒకటి రెండు పేర్లు మర్చిపోతూ ఉంటాను ఆ ఒకటి రెండు మర్చిపోవడం కదా సహజంగా ఇంత స్టోరీలు చెప్పేటప్పుడు మనకి రెగ్యులర్ గా మాట్లాడుకునేటప్పుడు ఒకటి రెండు మిస్ మిస్ చేసేయడం చాలా సహజం అనమాట నేను ఆలోచిస్తున్నాను అసలు ఎలా గుర్తుంటుంది రమ్మగారికి ఇన్ని పేర్లు ఇన్ని పేర్లు అనుకుంటాను నాకు ఇలా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు కూడా ప్రతి కథ యూనిక్గా ఏ కథ ఆ కథ గుర్తుంటుంది అంత ఇష్టం నాకు బేసిక్గా మీకు ఇంట్రెస్ట్ అంతే బేసిక్ ఇంట్రెస్ట్ అవేంటి ఏంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారి పురాణ వైర గ్రంథమాల అవి చాలా బాగుంటాయి నేపాల్ రాజవంశ కథలు అవి అవన్నీ కూడా ప్రతి కథ ప్రతి సెపరేట్ సెపరేట్ గా జ్ఞాపకం ఉంటుంది నాకు నేను అవి ఎక్కువ ఎక్కువ సార్లు చదవటం అదొక పిచ్చ అనమాట ఓకే అదృష్టవంతులు రామ్ గారు ఏమో లే అదొక అదృష్టం అది ఎవరైనా కనపడ్డారనుకో ఎక్కడో చూస్తాను వెళ్ళి అనుకుంటా సేపు చూస్తే గానీ వాళ్ళ తొందరగా మనుషులు మొహాలు గుర్తొస్తాయి ఇవి మాత్రం ఎలాగో గుర్తుంటాయి ఏమిటో మరి అదే మీకు దాని మీద సపరేట్ గా ఒక ఇంట్రెస్ట్ అంతే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ రమగారు నమస్తే జయ రమగారు మనం బృహత్ కథలు చెప్పుకుంటూ ఉన్నాము ఆ సిరీస్ లో భాగంగా ఏం చెప్పబోతున్నారు వాసవ దత్త దిగులు పడుతోందని పెళ్లి కూతురు కావాలి ఇంకా ఆయనతో కలిసి వచ్చేసింది కదా వత్సరాజుతో కలిసి వచ్చేసింది అవును ఉదయనుడితో వత్సరాజు పేరే ఉదయనుడు రెండు పేర్లు ఒక ఆయనవే వచ్చేసింది కొంచెం దిగులు పడుతుంది వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు అంతా వచ్చే వరకు ఆవిడికి కొంచెం మనసు బాగుండటం కోసం వసంతుడు వసంతకుడు కథ చెప్తున్నాడు దేవస్మిత అనే అమ్మాయి కథ ఈ దేవస్మిత కథ ఏంటంటే పూర్వం తామ్రలిప్తి అని ఒక నగరం ఉండేదట ఆ నగరంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయనకి కుమారులు కావాలని సరదా కొడుకులు లేరు సంతానం లేదు లేకపోతే చాలామంది పురోహితుల్ని ఆశ్రయించి ఒక చక్కని కుమారుడు కావాలని ఆయన యజ్ఞాలు హోమాలు బోల్డ్ అని చేయించుకుని ఒక కొడుకుని కన్నాడు గుహసేనుడు అబ్బాయి పేరు చక్కటివాడు బుద్ధిమంతుడు అయితే ఏమిటంటే పిల్లాడు కొంచెం పెద్ద అయ్యాక అబ్బాయికి వివాహం చేయటం కోసం ఆయన ఏమనుకున్నాడు అంటే పక్కనున్న ఏవో కొన్ని ద్వీపాలు ఆ ద్వీపం ఈ ద్వీపం తిరిగాడు స్నేహితుల కోసం అప్పట్లో ఎలా ఉండేదంటే అంతా వ్యాపారం పడవల మీద వెళ్ళేవాడు ఈ వ్యాపారానికి వెళ్ళి ఆ ఆ ద్వీపంలోనూ ఆ పక్క ఊళ్ళోనూ పెళ్ళికూతురు తెచ్చుకునేవాడు అప్పుడు సంబంధ బాంధవ్యాలు వ్యాపార బంధాలు కూడా పెరిగేవి సరే సాగేవి అయితే వీళ్ళు ఏం ఏదో దగ్గరలో కొంచెం సుమారైన దూరంలో ఉన్న ఒక ద్వీపంలో వ్యాపార నిమిత్తం వెళ్ళి అక్కడ ఒక ఇలా వ్యాపారస్తుడి దగ్గర చక్కటి అందమైన కుమార్తె ఉందని తెలుసుకుని ఆ పిల్లని తమకు ఇవ్వమని అడిగితే వీళ్ళు ఈ తామరలి నగరం చాలా దూరం అని పిల్ల కానొక్క పిల్ల ఆ పిల్లని ఇచ్చేస్తే ఈ దూరాలు ఎవరు తిరుగుతారు పురుడు పుణ్యం ఇవన్నీ పిల్లను వదలలేక దాంతో వాళ్ళు ఒప్పుకోలే పెళ్ళికి కానీ ఆ పిల్ల పేరు దేవస్మిత ఆ పిల్లకి ఈ పిల్లాడు నచ్చాడు హుసేన్ నచ్చి అమ్మాయి ఏం చేసినట్టు వీడికి ఉత్తరం రాసి నేను నీతో వచ్చేస్తా మీ ఇంటికి తీసుకెళ్ళిపో నన్ను పెళ్లి చేసుకోమను ఇలాంటి కథలు చూస్తాం కదా ఇప్పుడు ఏం చేసింది వాసవదత్త కూడా వాళ్ళ నాన్న నుండి బంధించి తెస్తే సంగీతం పాడుతూ ఆయనతో పాటు ఏనుగు నెక్కి లేచక వచ్చేసింది ఈ అమ్మాయి కూడా అలాగే వచ్చింది ఈ వసంతకుడు ఎందుకు చెప్తున్నాడంటే నీలాగానే వచ్చింది కానీ భర్త ప్రేమని చూరగొంది ఏం బెంగపెట్టుకోవద్దని ఆమెకి ధైర్యం చెప్పడానికి చెప్పాడు అనమాట ఈ దేవస్మితి ఏం చేసింది ఈ గుహసేనుడితో కలిసి వచ్చేసింది వచ్చేసింది వాళ్ళ నాన్న వాళ్ళకి ఉత్తరం దాచిపెట్టేసి నేను ఇతన్నే వరించాను ఒటిగా అయితే మీరు ఒక్కోరని నేను వచ్చేసాను తర్వాత వివాహం జరిపిద్దరు కానీ మీరే ఆ ఊరు వచ్చాను తీసుకొచ్చేసుకున్నారు చక్కగా సాంగంగా వివాహం జరిపించారు అసలు ఇలా సాటి లేని జంట వాళ్ళిద్దరూ ఎంత బాగుండేవారో అయితే కొంచెం తండ్రి బాగా పెద్దవాడు అయ్యాక చుట్టుపక్కల చుట్టాలు అందరూ ఏమన్నారంటే ఎరా ఎన్నాళ్ళు ఇలా పెళ్ళాన్ని పెట్టుకుని వెళ్ళాడుతాము కటాహ ద్వీపం అని ఒక పెద్ద ద్వీపం ఉంది అక్కడ వ్యాపారం చాలా బాగుంటుంది అక్కడికి వెళ్దాం అని చుట్టాలు ఫ్రెండ్స్ ప్రొవోక్ చేయటం మొదలుపెట్టారు ఈ పిల్లకి ఏం డౌట్ అంటే ఇలా దూరాభారంగా వెళ్తే వాడు ఇంకో పెళ్లి చేసుకొస్తాడని అమ్మాయికి డౌట్ ఇంకో స్త్రీ లోలత్వం వచ్చేస్తుంది ఎందుకు ఇంత ఇన్నేళ్ళు భర్తకి భారీకి దూరంగా ఉంటే ఏదైనా ఒక లోభత్వం వస్తుంది సహజంగా జరిగేది కదా మానవ సహజమైంది అందుకని అమ్మాయి అతను వెళ్ళనిచ్చేది కాదు అయితే అతను ఈ చుట్టాల ఒత్తిడి తట్టుకోలేకపోయేవాడు ఈ భార్యాన్ని ఓపించలేకపోయేవాడు అయితే ఏమనుకున్నాడు ఒకరోజు శివాలయానికి వెళ్ళి వాళ్ళు అతను ఒక వ్రతం చేసేట ఆ రోజంతా ఉపవాసం ఉండి భగవంతుణ్ణి నాకు సరైన మార్గ నిర్దేశం చెయ్యి అని వ్రతం పట్టుకున్నాడు ఈ అమ్మాయి నాకు కూడా నా భర్త నాతోటి ఉండాలని ఆ అమ్మాయి కూడా అదే వ్రతం నిరసన వ్రతం భోజనం చేయకుండా ఉంది ఆ రాత్రి ప్రదోష వేళ సాయంకాలం శివార్చన చేస్తే శివ శివుడు ప్రత్యక్షం అయ్యాడట వీళ్ళకి ఏం చేశాడంటే మీరిద్దరూ ఇంత ప్రేమగా ఉండటం నాకు చాలా నచ్చింది ఒకళ్ళు కొన్ని ఒకళ్ళు కోరుకుంటారు ఆ అమ్మాయి బాధపడకూడకుండా ఉండాలని అతను అతను ఎవరికీ వసం వధుడు కాకూడదు ఇతను నాతోటే ప్రేమగా ఉండాలని నా అమ్మాయి మీ ఇద్దరికి చెరొక కలువు పువ్వు ఇస్తా పువ్వు ఎర్ర పువ్వు మీ ఇద్దరి దగ్గర పెట్టుకోండి ఎవరైనా దారి తప్పితే రెండో వాళ్ళ చేతిలో పువ్వు వాడిపోతుంది దానివల్ల మీరు తెలుసుకోవచ్చు పువ్వు సజావుగా ఉన్నంతకాలం నీ భార్య క్షేమంగా ఉన్నట్టు లేదా నీ భర్త క్షేమంగా ఉన్నట్టు వారు ఇతరులకి లోనైనట్టు కాదు అట్లా మీరు తెలుసుకోండి చేరుకో పువ్వు చేతులు పెట్టాడు ఇప్పుడు ఇతను ఏం చేశాడు అమ్మా ఈ పువ్వు వచ్చింది కదా ఇక నేను వెళ్ళడాంటే వెళ్ళమంది అత్తగారు తోట కలిసి హాయిగా ఇంట్లో ఈ అమ్మాయి ఉంది అతనేమో ఒక ద్వీపాంతర్వాసానికి బయలుదేరాడు ఆ పువ్వు చేత్తో పుచ్చుకుని తిరుగుతూ ఉండేవాడు వేరే ద్వీపానికి వెళ్ళాడు పెద్ద ఎత్తున వ్యాపారం చేశాడు చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద షావుకారులు సేట్లు అందరూ వీళ్ళతో మాట్లాడుతుండే వాళ్ళు వ్యాపారం అంటే అదే కదా వాళ్ళందరూ ఈ పువ్వు పుచ్చుకు తిరుగుతుంటే ఎందుకు వీడు పువ్వు పట్టు తిరుగుతున్నాడో వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఆ అమ్మాయి ఒక ఫ్లవర్ వాజులో పువ్వు పెట్టుకుంది ఇంట్లోనే తిరుగుతుంటుందిగా పువ్వు వేసి చూసుకుంటుంది మగవాడు వీడు వ్యాపార ఇచ్చే తిరుగుతాడు ఎక్కడో పెడితే పువ్వు పోతుందని బెంగకి పుచ్చు తిరుగుతాడు అనమాట అయితే ఏమైంది ఒకనాడు ఏదో పెద్ద ఉత్సవం జరిగి ఆ ఊళ్ళో అందరూ కలిసి మదిరసని చెప్పి పుచ్చుకున్నారు బాగా ఈ అబ్బాయికి బాగా తాగబోసి ఈ పువ్వు దీని సంగతి ఏమిటి కనుక్కున్నారు అప్పుడు అతను చెప్పాడు నా భార్య అపురూప సౌందర్యవతి ఆమె ఏదైనా దుష్ప్రవర్తన గులువనైనా ఆమెకేదైనా ప్రమాదం వచ్చిన నా పువ్వు వాడిపోతుంది నాదొక పువ్వు అక్కడుంది నేను ఇక్కడ ఏదైనా చేస్తే నా భార్యకి తెలుస్తుంది ఇతర స్త్రీలతోటి స్నేహం చేస్తే ఆవిడకి తెలిసిపోతుంది అని చెప్పాడు చెప్పేసరికి అది వీళ్ళు అనుకున్నారు ఇదేమిటో దీని అంతా చూడాలి అక్కడికి వెళ్దాం ఆ ఊరు అని చెప్పి మరునాడు చక్కగా అతను అక్కడే ఉండిపోయాడు వీళ్ళు నలుగురు వచ్చేశారు నలుగురు వచ్చారు ఈ ఊరు వచ్చారు ఇతని ఇల్లు వాకిలి తెలుసుకున్నారు దూరం నుంచి చూస్తే మహా సౌందర్యవతి ఆ పిల్ల వ్యాపారస్తుల్లో అంత అపురూప సౌందర్యం కనపడదు ఓహో ఇది కదా ఇంత సౌందర్యవతి కాబట్టి వాడంత ఇదిగా ఉన్నాడు ఆ పువ్వుచూ తిరుగుతున్నాడు సరే దీనికి ఎలా ఆగైనా ఈ అమ్మాయిని పట్టాలి ఎట్లా అని చూసి ఏం చేశారు ఆ ఊళ్ళో చుట్టుపక్కల పని వాళ్ళకి వాళ్ళకి ఏవో పెట్టడానికి ట్రై చేశారు ఎవరు పడేలాగా లేరు ఎవరు పడేలాగా అనిపించట్లే ఒక పరివ్రాజిక ఒక ఆవిడ్ని పట్టుకున్నారు పరివ్రాజిక అని రాసేరు రాస్తారు కానీ ఆ పుస్తకంలో అంటే కరెక్ట్గా ఏమిటో అర్థం నేను చెప్పలేను ఒక సన్యాసిని లాంటిది అనుకుందాం కానీ వీళ్ళకి సత్ప్రవర్తన ఉన్నట్టుగా కనపడదు ఈ పుస్తకాల్లో మరి అయితే పట్టుకున్నారు పట్టుకుని ఏం చేశారంటే ఆవిడిని కొంచెం సంతోష పెట్టారు నీకేం కావాలంటే అది ఇస్తాము మాకు ఒక సహాయం చేసి పెట్టమని ఆవిడంది నాకు అసలు నా బోల్డ్ డబ్బిచ్చేందుకు ఒక శిష్యురాలు కూడా ఉంది నాకు నా దగ్గర నాకేమీ ఇబ్బంది లేదు డబ్బుకి ఇబ్బంది లేదు కథ సరదా ఉంది ఎవరు చేయలేని పని చేయాలని నా కోరిక చెప్పండి మీకు ఏ స్త్రీ మీ వశం కావాలో దాన్ని మీ వశం చేస్తాను నేను అంది వాళ్ళు మంచి మంచి విచిత్రమైన బహుమతులు తెచ్చి ఇవిడ కాక చెప్పారు చూపించారు ఈ ఫలానా అమ్మాయి ఈ కథ అంతా చెప్పారు ఈ పిల్లని మా వశం చేయి వాడి పువ్వు వాడిపోవాలి అక్కడ అంది అంతే ఇదిలో ఏమైనా తెలివి ఉందా దుష్ప్రవర్తన సరే ఈ ఏం చేసింది పరివ్రాజక బాగా ఆలోచించుకుని తన ఇవి ఒక శిష్యురాలు ఉంది కదా అది మరీ తెలివిగలదనమాట ఒక వ్యాపారస్తుని ఎలా మోసం చేసి డబ్బులు కొట్టేసిందో కూడా ఒక పిచ్చి కథ ఒకటి చెప్తారు దిక్మాలి కథ కొన్ని కొన్ని ఈ కథల్లో బల విచుకు విసుకొని ఏమిటో ఈ కథలు అనిపిస్తుంది ఎప్పటిదో కథ కదా అక్కడి నుంచి పరివ్రాజక ఏం చేసింది తన శిష్యురాలతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంటికెళ్తే ఈ అమ్మాయి దగ్గర ఈ పువ్వు దేవస్మిత దగ్గర ఒక బ్రహ్మాండమైన ఆడ ఉంది అది బయట కట్టేసి ఉంటుంది అది ఇంటెన్షన్స్ కనిపెడతాయి కుక్కలు వీళ్ళు దుష్టబుద్ధి దొంగ బుద్ధి కనిపెట్టేది ఓ తగ అరుస్తుంది అరిచేసరికల్లా ఎవరా ఎందుకు ఆ కుక్క ఇంత అరుస్తుందని ఈవిడెవరో మన ఇంటికి ఎందుకు వచ్చింది అని అనుకుని దోపలు తీసుకొచ్చింది ఏమిటంటే అబ్బో నాకు ఎప్పటినుంచో కల్లో కనపడుతున్నావమ్మా నువ్వు నేను చూడాలని అనిపించి వచ్చాను నువ్వు ఎంత గొప్పదానివి నీకున్న పేరు సామాన్యమైన పేరా నువ్వు ఒక్కరిగాని మేము ఉంటున్నావని ఎంతో స్నేహంగా ఎంతో ఇదిగా అనిపించింది నేను నిన్ను చూడ్డానికి వచ్చానని లోపలికి తీసుకొచ్చి లోపలికి వచ్చి చెప్పింది చెప్పేసరికి అలా అయ్యో దాని ఉంది వస్తూ ఉండండి అంది ఓసారి వచ్చిన వాళ్ళు రెండోసారి వస్తారు కదా సరే రెండోసారి ఏం చేసింది కుక్క అరుస్తుంది కదా ఈసారి ఏం చేసింది ఒక మంచి మాంసపు ముక్కని దనిండా నిండా మిరియాల పొడి వేసి పట్టుకొచ్చింది వస్తూనే కుక్కకి మాంసపు ముక్క అందించింది ఆ మాంసముక్క ముక్క తినేసరికి ఆ మిరియాల ఘాటుకి కుక్కకి కంట్లో నుంచి ఈ ముక్కులో నుంచి నీళ్లు గారిపోతున్నాయి కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంటే దుఃఖం అనుకుంటాను చూడు అక్కడి నుంచి గుమ్మం పుచ్చుకుని ఆవిడ కూడా ఏడవటం మొదలుపెట్టి ఈ లోపల నుంచి దేవస్మిత చెలికత్తలు అంతా వచ్చారు వచ్చి చూసి అయ్యో ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏంటంటే కుక్క కూడా ఏడుస్తోంది చూడు నేను మేము మొన్న నేను మీ ఇంటికి వచ్చానా ఇంటికి వెళ్ళాక నాకు నా పూర్వజన్మ స్మృతి వచ్చింది కిందటి జన్మలో నీ కుక్క నేను అక్క చెల్లెళ్ళం అందుకే ఇది నన్ను గుర్తుపట్టింది నన్ను చూసేసరికి ఆ వాళ్ళు అరిచింది కదా దానికి కలొచ్చి ఉంటుంది నన్ను చూసేసరికి ఏడుస్తుందంటే అంటే అమ్మదేవి అమ్మది పొద్దున్న కళ్ళల్లో నీళ్లు లేవండి నిన్న చూసింది రాత్రి నిద్రపోయింది తెల్లారేసరికి కలిసి పొద్దున్నే ఏడవాలి కదా ఈవిడొచ్చేసరికి ఎందుకు ఏడుస్తుంది దానికి కళ నిన్న రాత్రి వస్తే నిన్న రాత్రి తెల్లారుదామనో పొద్దున్నే మొదలెట్టాలి ఈవిడొచ్చాక ఎందుకు మొదలుపెట్టింది అనేది దానికి చీలికత్తె అనుమానంగానే ఉంది మేమిద్దరం ఈ మా మా భర్తలు ఇద్దరు పరాయి దేశం వెళ్ళిపోతే మేమిద్దరమే ఉండేవాళ్ళము శరీరాన్ని బాధ పెట్టకూడదు చూడు శరీరం చాలా ముఖ్యమైంది అందుకని శరీరానికి ఆనందం కలిగించాలి మేము మంది స్నేహితులు ఉండేవాళ్ళు మాకు మా భర్తలు వాళ్ళ దారి పోయినా మా ఆనందానికి ఏమీ లోట్లేదు హాయిగా ఉండేవాళ్ళం అది గుర్తొచ్చి ఇది మాట వినేది కాదు ఇది మాటగా వినేది కాదు చెప్పిన మాట వినేది కాదు కొన్ని కొన్నిసార్లు అబ్బాయి నేను ఇలా చేయను అనేది దానికి ఒక్కొక్క పుటకొచ్చింది నేను ఈ సన్యాస పుటక పుట్టాను మా ఇద్దరికి గుర్తొచ్చి మేము ఏడుస్తున్నామంది అనే సరికల్లా హెమ్మ ఏం చేస్తుంది ఓహో ఇదేదో ఎత్తు మీద వచ్చిందని అలాగండి దేహాన్ని బాధ పెట్టకూడదండి అది బాధ పెట్టకూడదమ్మా దేహానికి దాని బాంటింగ్స్ అనుకుంటాయి అన్న తింటాలా మనం అలాగే శరీరానికి కావలసిన ప్రతివాంఛని తీర్చవలసిందే భర్తలు ఐదే సైళ్ళు నాలుగే సైళ్ళు వేరే ద్వీపాలకు వెళ్తే నువ్వు ఒంటరిగా పడి ఉంటాం ఎందుకు ఒంటరిగా పడి ఉండకూడదు ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకోవాలి దేహం పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం అసలు లేనేలేదు అనేసరికల్లా ఈ అమ్మ ఏదో వేసిందిరా ఎత్తు అని అనుకుని అలాగేనండి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకేం స్నేహితులు అవి లేరు ఎందుకంటే నేను వేరే ద్వీపం ద్వీపం నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ వాళ్ళు నాకేం తెలుస్తారు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే నాకు స్నేహం కుదర్చండి నేను కూడా నా దేహాన్ని సంతృప్తి పరుస్తానని బాగుందిగా ఆవిడ నవ్వుకుని అలాగేనమ్మా మంచి వాళ్ళు ఉన్నారు నేను నీకోసం నీ ఫ్రెండ్షిప్ చేయిస్తాను వాళ్ళతోటని చెప్పి చెప్పేసరికల్లా సరే వెళ్ళిపోయి వెళ్ళంగానే ఈ పని మనిషిని సలికత్తలు పిలిచి వసే ఇది వచ్చింది దొంగమొహం ఇది నాకేం డౌట్ అంటే నా భర్త వేరే ఊళ్ళో ఉన్నాడు ఈ వచ్చింది ఆడది నాతో మాట్లాడుతోంది కానీ దీని కళ్ళన్నీ పువ్వు మీదే ఉన్నాయి అంటే అక్కడ ఎవరో ఈ పుష్పం గురించి తెలుసుకున్నారు ఆ పుష్పాన్ని పాడు చేయాలన్న దుర్బుద్ధితో ఆ ఊరు నుంచే ఎవడో ఈ ఊరు వచ్చాడు కనిపెట్టి మన పక్క సందుల్లో తిరిగే పరివ్రాజక మన ఇంటికే వెతుక్కుంటూ వచ్చిందంటే అప్పటిదాకా బాగానే ఉన్న కుక్క అదిరాగానే ఏడుస్తోందంటే ఇదేదో చేసింది మొదటిది ఎవరినో పంపిస్తుంది వీళ్ళ సంగతి చూద్దాము మీరు ఒక పని చేయండి మన కుక్కకి కాలికి కుక్క కాలికి ఇనప తొడుగు ఒకటి చేయించి పట్టండి సేమ్ సైజులో కుక్క సైజు కుక్క కాలు సైజ్ అంటే దానికి ఇట్లా పా ముదగా ఉంటాయి కదా గోల్డ్ సరిగ్గా దాని కాలికి పట్టేంత ఒకటి చేయించండి కుక్క కాలికి ఒకటి తర్వాత ఏమో ఉమ్మెత్త రసం కలిపి సారాయి కలిపి పక్కన పెట్టండి ఎవరు వస్తారో చూద్దాం సాయంకాలం పడ్డాక ఈ వణిక్ పుత్రులు నలుగురు వచ్చారు కదా ఈ ఊరు ఈ అమ్మాయి సంగతి చూడడానికి వాళ్ళల్లో ఒకరిని ఉత్సాహ అతి ఉత్సాహంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్న వాడిని మొదట పంపించారు ఈ చెలికత్తలో ఒకటి దేవస్మిత వేషం వేసుకుంది లోపలికి వచ్చాక చక్కగా నాలుగు మాటలు మాట్లాడి తాగడానికి చక్కగా ద్రాక్షాసభంలో ఉమ్మెతరసం కలిపేశారు కదా ఒళ్ళు పోయి తెలియదు ఇహ తాగిచ్చేసి ఏం చేశారు ఈ కుక్క కాలు ఉంది కదా ఇనపకాలు పెట్టి పెడేల్మని మొహం మీద ఒకటి కొట్టించారు కొట్టేసరికల్ కుక్క అచ్చు కాలు అచ్చు పడుతుంది మొహం మీద మొత్తం బట్టలు ఒంటి మీద ఉన్న నగలన్నీ ఊడదీసి ఒట్టి లంగోటీతోటి వీడిని తీసుకెళ్ళి పక్కన బురదగొంట్లో పారేశారు ఆడవాళ్ళంతా కలిసి పడిపోయినవాడు పొద్దుటికి లేచాడు చూసుకున్నాడు ఒంటి మీద బట్టలు లేవు నగ నాణ్యం ఉంగరాలతో సహా ఊడ్చేశారు ఏమీ లేవు దెబ్బ దగ్గరిండి మొహం తడుకుంటే మొహం అంతా నొప్పి ఏమిటో చూసుకుంటే ఏం మొహం మీద ఏదో ఉంది ఏదో ఏమిటో సరే ఏం చేశాడు గబగబా లేచి నుంచి బయటకు వచ్చి మొహానికి చేయి అడ్డం పెట్టుకుని నాకు దెబ్బ తగిలిందని చెప్పి వీళ్ళు సత్రంలో ఉన్నారు సత్రంలోకి వచ్చాడు రాగానే స్నానశాలలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు స్నానం చేశాడు ఎవరో అక్కడి నుంచి నేను అమ్మాయి దగ్గర నుంచి నేను తిరిగి వస్తుంటే దొంగలు నన్ను కొట్టేశారు తల మీద దెబ్బ తగిలిందని ఒక తలకు తువ్వాలు బిగిచ్చేసుకుని పడుకున్నాడు దొంగలే విషయం చెప్పాలి విషయం ఎందుకు చెప్పాలి నేను అక్కడ ఎంజాయ్ చేశానని చెప్పాడు వీళ్ళు రెండో వాడు తయారయ్యాడు ఎవరికైనా సంకేతం ఏంటి పూట వస్తే చుట్టుపక్కల జనాలు చూస్తారు సాయంకాలం వెళ్ళాలి రెండో రోజు సాయంకాలం రెండో వాడు వచ్చాడు యథాప్రకారంగా వాడికి ఉమ్మిత్ర రసం కలిపిన సారా ఇచ్చేసారు ఆ కుక్క కాలు బట్టి మొహం మీద గుర్తుపెట్టారు గుర్తు ఉంది గుర్తుపెట్టి పంపడేసేసారు బయట నగ నాణ్యం పోయినాయి నన్ను కూడా దొంగలే కొట్టారన్నాడు వాడు నలుగురికి శాస్త్ర అయ్యి నాలుగు రోజులు వరుసగా ఇదే చేశారు వీళ్ళు ఎవ్వరు ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకోలేదు నాలుగు రోజులు అవగానే నలుగురు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అమ్మాయి సరే ఆ అమ్మాయి ఈవిడ కూడా ఇది కావాల్సిన శాస్తే ఉంటుందని చెప్పి ఏం చేశారు ఆ పర్యల మాకు మా పని అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేశారు ఆ పర్యల వెళ్ళింది వెళ్ళేసరికి కానీ కుక్కను వదిలేశారు వీళ్ళు ముందు మొదటిసారి వచ్చినప్పుడు ఏమైంది ఈ కుక్కకి మిరియాల పొడి వేసిన మాంసం ముక్క పెట్టింది కదా అది ఊరుకుంటుంది తనకు మండే పని చేసిన వాళ్ళని బ కండలు ఊడొచ్చేలాగా పీకేసింది కుక్క ఇక ఆ రోడ్డు మీదకి వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది ఈ అమ్మాయి ఏం చేస్తుంటే అత్తగారికి చెప్పింది ఇట్లా ఇట్లా జరిగింది నేను ఈ పని చేశాను అంటే అత్తగారు అమ్మ మంచి పని చేసావు సరైన పనే కాకపోతే ఈ వెళ్ళిన మణిపుత్రులు ఉన్నారే అక్కడ నా కొడుకు ఏమైనా హాంతాలు పెడతారేమో వీళ్ళు ఆ రాజ్యం వాళ్ళే అయ్యి ఉండాలి వాళ్ళ మొహాలు అవి చూస్తే పని పని వాళ్ళు ఉన్నారు కదా చెలికత్తలు వాళ్ళైతే మన ఊరు వాళ్ళు కాదండి గ్యారంటీగా వేరే ద్వీపం వాళ్ళు వాళ్ళ ధోరణి వాళ్ళ భాష అనేసరికి ఆ ద్వీపమే అయ్యి ఉంటుందని ఈ అమ్మాయి అవ్వక చిలికత్తల సహాయంతో పురుష వేషం వేసుకుని వెళ్ళిపోయింది అక్కడికి పడవేసుకుని షిప్లో అనమాట వాళ్ళు వీళ్ళు ఒకసారే చేరారు ఈ అమ్మాయి వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళింది భర్త గుర్తుపెట్టాడు ఆయన చక్కగా ఉన్నాడు ఆ చేతిలో పువ్వు అలాగే కళకళలాడుతూ బాగుంది ఈవిడ పువ్వు పూజుకునే వెళ్ళింది పువ్వులు చూసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు అంతా సేఫ్గా ఉంది సరే రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుకి ఏం చెప్పిందంటే సరే కొత్త ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా మంచి వజ్రాలు రత్నాలు సమర్పించి రాజులతో మాట్లాడడం అక్కడ పద్ధతి అనమాట ఈ ఇక్కడికి మీ ప్రజలందరినీ ఒకసారి సమావేశపరచండి మా వాళ్ళు కొంతమంది తప్పిపోయారు పిల్లల్లో ఉన్నారేమో చూస్తానని పరిజనాన్ని ప్రజలందరినీ పిలిపించారు ఈ ఏం చేస్తే మొహాల గుడ్డలు కట్టుకుని ఉన్నారు కదా ఆ నలుగురిని చెలకత్తలు వీళ్ళే వీళ్ళే అని చెప్పగానే కానీ వీళ్ళేనండి వీళ్ళు నా పరివాళ్ళు నా బానిసలు వీళ్ళు మరి మా ఊరి నుంచి తప్పించుకొని వచ్చేసారు వీళ్ళని నాకు అర్పించండి అని అడిగారు అడిగేసారు కదా సంఖ్యా అంటే వాళ్ళు నీ బానిసలేముటమ్మా మా షావుకారుల కొడుకులు వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద వ్యాపారస్తులు అంటే అమ్మాయి ఒప్పుకోవాలి ఏం వ్యాపారస్తులు కావాలంటే మొహం మీద గుండోడు తీసి చూడండి మా ముద్ర కనిపిస్తుంది వాళ్ళ మొహం మీద నలుగురికి ఉంది నలుగురికి కూక పంజాబ్ ముద్ర ఉంది మొహం మీద కావాలంటే చూసుకోండి దాని మీద ఉన్న గుర్తు ఏమిటంటే తామ్రలిప్తి నగరం ఈ గుండ్రంగా రాసి ఎస్ఎస్ రాజమౌళి పెట్టేస్తారు తామ్రలిప్తి అని రాసి ఉంది మా ఊళ్ళో నుంచి వచ్చారు వాళ్ళు ఒక ప్రింటే కదా ఇప్పుడు మామూలు ముద్రలు చేశారు అట్లా చేయించారు దాని మీద అక్కడి నుంచి రాజుగారు ఆశ్చర్యపోయాడు వీళ్ళ మొహాల మీదకి ఎట్లా వచ్చినాయి మొహం మీద ఇంత మచ్చ ఏమిటి ఇనపదాంతో కొడితే మచ్చలు పడవు సరే అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఏం జరిగిందో కథ అంతా చెప్పింది పనిమాల ఒక అయినింటి ఆడపిల్ల తాలూకు జీవితాలు పాడు చేయటానికి అక్కడ దొరికే ఎవరో రోడ్డు మీద పోయే ఒక దాన్ని పట్టుకుని పని చేశారు నా భర్త దగ్గరున్న పువ్వుని పాడు చేయటానికి భగవద్దత్తమైన పుష్పం అనేసరికి ఇక రాజుగారు గట్టిగా వీళ్ళు నిజంగానే నీకు బానిసలు నువ్వు ఏం చేయమంటే అది చేస్తా ఉన్న జైల్లో భారేంటి వీళ్ళు నలుగురిని అని చెప్పు నలుగురిని జైల్లో భారేసి భర్తతోటి వ్యాపారం అంతా ముగించుకుని హాయిగా వెళ్ళిపోయింది దేవస్మిత ఈ కథని మన విదూషకుడైన వసంతకుడు వాసవదత్తకి చెప్పాడనమాట ఏంటంటే భర్తను వదిలిపెట్టి వచ్చేది ఇల్లు వదిలిపెట్టి వచ్చేసింది భర్తతోటి జీవితం ఎలా ఉంటుందో ఆ ఊరు వెళ్తే ఎలా ఉంటుందో అని బెంగ పెట్టుకోకుండా అన్నీ బాగుంటాయి నీ భర్త నీకు అనుకూలుడిగా ఉంటాడని ఆవిడ ఆనందింపజేయడానికి ఈ కథ చెప్పాడనమాట దీని తర్వాత కొంచెం కాస్త అంతా సర్దుమండిగాక వాసవదత్తతోటి ఉదయనుడైన వత్సరాజు తన ఊరు కౌశాంబీ నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన వెనకాలే చండమహాసేనుడు ఆయన కుమారులు గోపాలక పాలకులు ఇద్దరు వచ్చి ఈ అమ్మాయితోటి ఈయనకి చాలా ఘనంగా విశేషంగా వివాహం జరిపించేశారు తర్వాత కాలంలో వీళ్ళకి అనే కుమారుడు కలిగాడు ఆ నరవాహనదత్తుడి చరిత్రకి ముందే ఈయన ఇంకా ఒకటి రెండు వివాహాలు అయినాయి ఈయనకి ఈయన చక్రవర్తి అవ్వడానికి ఉదయనుడు చక్రవర్తి అవ్వాలంటే చక్రవర్తి భార్య కాగలిగే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అలాంటి ఒక కథ కూడా వీళ్ళు నడుపుతారనమాట ఆ కథలు భవిష్యత్తులో చెప్పుకుందాం తప్పకుండా అండి కథ వత్సరాజు కథ చెప్పుకుంటూ ఉన్నాం వత్సరాజు కథ చెప్తున్నాం వాసవదత్వం తెచ్చేసాడు తీసుకొచ్చేసాడు వీళ్ళంతా కలిసి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నారు అయితే చండమహాసేనుడు మహాసేనుడు కబుర్ చేశాడు ఆయన నేను మేము కిడ్నాప్ చేసి తీసుకొచ్చాము మేము కిడ్నాప్ చేసి ఉన్నప్పుడు మీ మా మా పిల్లనిచ్చి మీకు నీకు పెళ్లి చేస్తానంటే నువ్వు ఒప్పుకో అని ఆగాను ఇప్పుడు ఎలాగో మా అమ్మాయి నువ్వు తీసుకెళ్ళిపోయావు వివాహం చేయడానికి నేను తెచ్చాము నువ్వు కంగారు పడకుండా ఉండు మా పిల్లని మా గోపాలకుడు వచ్చి మా అబ్బాయి వచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాడని చెప్పాడు చెప్పాక వీళ్ళు వత్సరాజు ఆ వాసవదత్త తాము మొత్తం సైన్యంతో కలిసి ఊరు వెళ్ళిపోయారు గోపాలకుడు కూడా వచ్చి వీళ్ళిద్దరికీ చక్కగా సాంగంగా బోల్డంత అంత కట్నం తెచ్చి ఎన్నో ఏనుగులు కుర్రాలు కాల్బలం ఒక ప్రత్యేకంగా సేన అక్కడ ఆ అమ్మాయి అంతః్రాన్ని రక్షించే మొత్తం సైన్యాన్ని పట్టుకొచ్చి ఇక్కడ చెప్పాడు చెండమహాసుడు చాలా గొప్ప రాజు ఉజ్జయని నగరానికి రాజు కదా ఆయన ఆ మొత్తం అంత సారితో సహా వచ్చి అమ్మాయికి చెల్లెలకిను దీనికి వత్సరాజుకి వివాహం చేశాడు సరే వత్స వివాహం చేస్తే అమ్మాయి ఎప్పటిదాకా బెంగపెట్టుకుని ఉంది ఈ అమ్మాయి బెంగ బెంగపెట్టుకుంటుందని దేవస్మిత కథ కూడా చెప్పాడు కూడా కథలు చెప్పి ఆవిడ్ని శాంతపరిచారు అన్నయ్య ఇచ్చేసరికి వాళ్ళు సంతోషించింది తండ్రి అగ్ని విని ఆనందించింది చక్కగా పెళ్లి చేసుకుంది చాలా బ్రహ్మాండంగా వివాహం అయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే వచ్చిన వాళ్ళందరినీ తన భావమరిదిని రాజుగారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరినీ తను సత్కరించి మిగిలిన వాళ్ళని కొత్తగా మూడు మంది రాజులు వచ్చారు పెళ్లికి ఎంతమందో వస్తారు కదా ఈ పెళ్లి ఒక రోజులో అయిపోలే మనం ఒక పూటల క్షణంలో చెప్పేసాం కానీ వాక్యంలో వెళ్ళికి చాలా సమయం పడుతుంది వాళ్ళని వెళ్ళి చుట్టుపక్కల రాజులందరూ వచ్చారు ఈ వచ్చిన రాజులందరినీ చక్కగా సత్కరించమని యురోమణంతుడికి యోగంధరాయంటికి అప్పచెప్పాడు రాజు ఆయన చక్కగా తన తాలూకు ప్రేయస్తోటి ఆనందంగా ఉన్నాడు యోగంధరాయ్ అన్నాడు రాజు మన రాజుగారు తెలివైన వాడు ఆ పైపై చేయాల్సిన రెండు పనులు చేసేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు కనుక మనం సరిగ్గా చేయకపోయామా ఎవరికి ఏ చిన్న ఒగ్గు చేసినా కూడా చిన్న తేడా చేసినా వాళ్ళకి బాగా చేసి వీళ్ళకి చేయకపోయినా వాళ్ళకి ఇచ్చాం కదా అని వీళ్ళకి ఇవ్వకపోయినా మా చాలా చెడ్డ పేరు వస్తుంది బాల వినష్టకుడి కథలాగా అవుతుంది మన పని అని చెప్పాడట రుమణ్వంతుడు రుమణ్వంతుడు అన్నాడు ఏమిటో బాల వినష్టకుడి కథ అదేమిటో చెప్పమన్నట్టు మళ్ళీ కథ వచ్చిందనమాట బాల వినష్టకుడి కథ ఒకటి చిన్న కథ బాగుంటుంది ఇది మన రెగ్యులర్ జీవితాల్లో చూసే కథ అనమాట పూర్వం ఈ కాశీనగరంలో ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు అయితే ఆయనకి వివాహం అయినంత కొన్నాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు ఈ పిల్లాడు పుట్టగానే భారీ కష్ట చనిపోయిందట పురుటిలో ఉంటారు పాపం పురుడు కష్టమయ్యి పిల్లవాడు అయ్యి తల్లి మరణించి మరణించేసరికి అలా ఆ పిల్లాడిని కొంచెం పెంచుకున్నాడు ఆయన అయితే ఈ తంటి పిల్లాన్ని పెంచడం కష్టం కదా అందుకని ఏం చేశాడు ద్వితీయ వివాహం చేసుకున్నాడు ఈ పిల్లాడు పుడుతూనే ఇలా నష్టపోయాడు కాబట్టి బాల వినష్టకుడు అనేవాడు వాడిని పేర్పే అట్లా బాల వినష్టకుడు అని చెప్పేవాడు అయితే ఏమైంది ఓ పిల్లాడికి రెండు మూడేళ్ళు వచ్చినాయి కొంచెం అంత అయ్యేసరికల్లా సవితల్లి గీసేది ద్వితీయ వివాహం భార్యమణికి కూడా ఓ సంతానం కలిగింది మొదట్లో ముద్దుగానే చూసేది పిల్లాడిని ముద్దుగా చూసేది కోసం తల్లి సాగు పిల్లవాడు కదా అని తనకు పిల్లలు పుట్టేసరికల్లా ఇవి పిల్లాడి మీద నచ్చేది కదా అవిడికి అందుకని వీడికి నెయ్యగకుండా అన్నం పెట్టేది సరిగ్గా ఏమీ చేసేది కాదు దాంతో పిల్లాడికి పొజి ఇంత పెద్దగా అయిపోయి కాళ్ళు చేతులు పుల్లల్లా ఉండే పిల్లాడు అందరం ఆసిపోయేవి బాగుండేవాడు కాదు చక్కగా పిల్లలకి నీ పాలు నీళ్లు అంటారు రెండూ బాగా కుదరాలి ఆహారము స్నానము విధిగా చక్కగా ఉంటే పిల్లలు బాగుంటారు చూడడానికి దాంతో ఇంత బొజ్జ అయిపోయి బూడిది గుమ్మడికాయలాగా బొజ్జ పిల్లాడు బక్కగా కాళ్ళు చేతులు ఎండిపోయినటువంటి బూడిద రంగులో అయిపోయాడు అంత చందం లేదు అయితే ఈ పిల్లాడు ఏమనుకున్నట్ట పిల్లాడికి నాలుగు ఐదేళ్ళు వచ్చినాయి ఐదేళ్ళు వచ్చాక వాడక అర్థమైంది తల్లి తమ్ముడిని బాగా ఎత్తుకుంటుంది తన చూడదని వాడికింత నెయ్యి వేసి చంకలో పెట్టుకుని అన్నం పెడుతుంది నాకు నెయ్యే వేయటం లేదు ఏ దాసిన నెయ్యి వెయ్యమంటే అది అమ్మగారికి వేసి చూస్తుంది ఏ ఒక్కర్లా నెయ్యేందుకు అంటుంది ఆవిడ అనేసరికి నెయ్యేయరు నెయ్యి గియ్యి లేకి ఎండన్నం తింటే ఆ రోజుల్లో నెయ్యి లేకపోతే పిల్లలు ఆరోగ్యంగా ఉండరు లెక్క ఇప్పుడు నెయ్యి తిప్పుడు ఉంటారు నెయ్యి వెయ్యాలన్నా భయపడే తల్లు కూడా ఉన్నారు వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి ఏమైంది పిల్లాడు ఏం చేశాడు దీనికి శారతి చేయాలనుకున్నట్టు వాడు అక్కడి నుంచి ఏం చేశాడు ఒక రోజు వాళ్ళ నాన్న బయటకి కార్యాలయం నుంచి వచ్చాడు ఏదో వ్యాపారం ఏదో ఉంది ఆయనకి వచ్చేసరికి పిల్లాడున్న నవ్వుతూ ఎదురెళ్ళాడు నాన్న 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 నాకు ఇద్దరు నాన్నలు అని చెప్పాడు ఆయనకు అర్థం కాదు ఏమిటి పిల్లాడు ఎలా చెప్తున్నాడు చెప్పిపోయాడు సరే రెండో రోజు మళ్ళీ నాన్న నాన్న నాకు ఇద్దరు నాన్నలు నాన్న అని చెప్పాడు ఐదారు రోజులు పది రోజులు పిల్లాడు ఎదురొచ్చి తండ్రికి నాకు నాన్నలిద్దరు అని చెప్తూ ఉండటంతో ఈయనకి డౌట్ వచ్చేసింది అమ్మా ఈ భార్య అమ్మని ఏమిటి ఇలా చేస్తుంది అంతకుముందు ఆయన అడిగాడు ఏమే ఏమిటో పిల్లాడిని సరిగ్గా చూడటం ఈ పిల్లాడు పాడైపోయాడంటే వాళ్ళు నెయ్యేసి పెడుతున్నానండి వాడు బతికంతే వాళ్ళ అమ్మ పోయింది వీడికి ఇలాంటివి పట్టింది అని కొట్టిపారేసింది ఆయన ఊరుకున్నాడు భార్యనేమన్ల ఈ పిల్లాడు చెప్పేసరికి ఆయనకి ఏం డౌట్ వచ్చింది అమ్మ ఇది ఎవరితోటో స్నేహం చేస్తోంది ఎవరో ఇంకొకడు వస్తున్నాడు మన ఇంటికి అందుకని పిల్లాడు ఎవరని వీడు అడిగితే నాన్న అని చెప్పు అందుకని వాడు రెండు నాన్నలు ఇద్దరు నాన్నలు అని చెప్తున్నాడు అనుకుని ఆయన భార్యతో మాట్లాడడం మానేశాడు భార్య ఎంత చక్కగా అనుపానంగా వంట చేసి పెట్టినా తలకాయ ఎత్తి చూడ్డు ఆయన ధుమధమలాడుతూ ఉంటాడు మాట్లాడడం మానేశాడు రోజులు గడిచేసరికి భారీకి డౌట్ వచ్చింది మొదటి రోజు ఏదో ఆయన విసుగులో ఉన్నట్లే అనుకుంది రెండు రోజులు పోయి నాలుగు రోజులు పోయి పది రోజులు పోయినా భర్త తన వైపు తల తిప్పి చూడలేదు పన్నెత్తి పలకరించాడు నవ్వడు మాట్లాడు విసుకుంటాడు అన్న సరిగ్గా తినడం సఖ్యతగా ఉండడు సఖ్యత లేదు పోయింది ఇవిడికి అర్థం కాల అప్పుడు ఆవిడ డౌట్ వచ్చింది ఏమిటి పరిస్థితులన్నీ చూసుకుంటే ఈ పిల్లాడు ఏమైనా చేశాడేమోనని డౌట్ వచ్చింది నా మీద ఏదో చెప్పాడు కొడుకు కొడుకు అని అనుకుంది ఇంత మాట చెప్పేశాడు నువ్వు ఇచ్చలా ఆవిడకు తెలీదు అక్కడి నుంచి ఏం చేసింది ఈ పిల్లాడిని ఓ రోజు ఏం చేశారు ఓ శనివారం అన్నాడు చక్కగా పిల్లాడికి నూనె రాసి తల్లంటి పోయింది తల్లింటి పోసి ఉళ్ళగుచ్చోబెట్టుకుంది ఉళ్ళగుచ్చోబెట్టుకుని ఆ పప్పు అన్నం నెయ్యేసి బాగా చక్కగా కలిపి ముద్దలు తినిపించుంట ఏరా నాన్న మీ నాన్నకి ఏం చెప్పేవరా నా మీద మాట్లాడటం లేదు సరిగ్గా లేడు నాతోటి అని అడిగింది అడిగేశారు కల ఈయనేమన్నాడు పిల్లాడు అన్నట్టు మరి చెప్పనా నీ కొడుకునేమో బాగా చూసుకుని నన్ను సరిగ్గా చూడటం లేదు కదా నువ్వు నాకు ఇంత పొట్టొచ్చింది జబ్బు చేసింది నేను ఈ రంగులోకి వచ్చేసాను ఇవాళ కనుక తలంటి పోసావు నువ్వు నువ్వు సరిగ్గా పోస్తే నేను ఎందుకు చేస్తాను అన్నాడు అనే సరికాలు ఇప్పుడు వికమ వేసింది ఇప్పుడు ఎలాగురా అందట నువ్వు నన్ను సరిగ్గా చూస్తాననే మాటివ్వు నేను సరి చేస్తానని ఆ బుడతడు బుడతడే వాడి ప్లాన్ అది అక్కడి నుంచి ఇవిడేమంది అయ్యో ఎందుకు చూడరు రా నాయన కంటే నువ్వే ఇంటికి పెద్ద పిల్లాడివి ఆస్తంతా సర్వాధికారి నువ్వే నాయన నాయన మీ నాన్నని సరిజయరా నాయన అని బాడు బతిమలాడు సరే అన్నాడు సరే అండి సాయంకాలం నాన్న వచ్చేసరికి మీ చెలికెత్తుంది కదా దాన్ని దాసిది దాన్ని నాన్నకి అద్దం చూపించమని చెప్పు అని చెప్పాడు నువ్వేం చేయక్కర్లా నేను అన్నాడు సాయంకాలం ఆయన బ్రాహ్మడు భోజనం సాయంకాలం చలబడేసరికి వస్తాడు కదా ఆయన ఇంట్లోకి రాగానే దాసిది పెద్ద అద్దం పట్టుకుని ఎదురొచ్చింది ఇంత పెద్ద అద్దం అంటే ఇప్పుడు ఆయన నడిచేస్తున్నాడు పెద్ద అద్దం చూపిస్తే ఆయనే ఇందులో కనపడతాడా అప్పుడు ఈ పిల్లాడు నాన్న నాకు ఇద్దరు నాన్నలు ఒకటి రెండు అన్నాడు అనగానే ఓహో పిల్లాడు అద్దంలో చూసి చెప్తున్నాడు అని అనుకున్నాడు ఆయన అనుకుని ఓ భార్యదేం కాదు నేను అనవసరంగా అనుమానపడ్డాను పైగా పిల్లాడు ఇవాడు శుభ్రంగా కనపడుతున్నాడు ఉన్నగా చక్కగా తలంటి పోసి తలకాయ దిగితే తలంటి పోసుకుంటే మామూలు మొహాలే బాగుంటాయి చిన్నపిల్లలు మరీ ముద్దు కలుపుతారు డు బాగానే ఉన్నాడు పొరపాటు నాదే ఏదో అట్లా ఆటకైతనంగా చెప్తే నేను అట్లా అనుకున్నాను పాప వాడు అంతకంటే ఏం చెప్పలే నాకు ఇద్దరు నాన్నలు అని చెప్పాడు అదే చాలు కదా ఈ అర్థం చూసి ఆయన సెట్ అయిపోయాడు అలాగే యోగంద్రాయ్ చెప్తున్నాడు ఈ బాల వినష్టకుడి కథలాగా మనం సరిగా ఒక వాక్యం చేస్తే రెండు వాక్యాలు తప్పంటారు జనాలు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి ఈ రాజులందరికీ సేవ ఎందుకంటే రేపొద్దున వాళ్ళు కప్పాలు కట్టాలి మనం ఏదైనా వాళ్ళు ఏదైనా పిలిచారు అక్కడికి వెళ్తే మనకి మర్యాద చేయాలి అని చెప్పి వచ్చిన రాజులందరికీ చాలా బాగా సాంగంగా చాలా మర్యాదలు చేసి ప్రతి వాళ్ళకి బోల్డనిలాంటి విలువ చేసే వజ్రాల హారాలు అవి ఇవి సమర్పించి ఎప్పటికీ ఎండిపోని పూల తీగ ఒకటి ఉంది వత్సరాజు దగ్గర అదే తమలపాకు తీగ ఆ తమలపాకు ఆ తీగ ఆకులతోటే సత్కరించి అంటే ఎందుకంటే గాంధర్వపు ఆకులు కదా అవి ఆకులు వాడవు అవి చేసుకున్న వాడికి స్త్రీవశంకరం అని ఒక శాస్త్రం ఆ ఆ ఆకులతోటే వాళ్ళందరినీ సత్కరించి విశేషంగా సేవించి రాజులందరినీ పంపించారు పంపించాక ఇక రాజుగారు తన భార్యతోటి ఇక మళ్ళీ అడవిలోకి వెళ్ళటాలు అవి లేవు అడవిలోకి వెళ్ళడం పెద్దగా తగ్గించేసాడు వీడిని ప్రేమించి తెచ్చుకున్నాడు కదా కాకపోతే ఈ రాజు వత్సరాజు అమిత కాముకుడు ఇతను ఒక్క భార్యతోటి కలిసి ఉండేవాడు కాదు అప్పటిదాకా వివాహం కాలేదు కానీ ఆయనకి చాలా స్నేహాలు ఉన్నాయి ఇతరత్ర ఆ ఊళ్ళలో ఎందరో గణికలు ఉన్నారు ఆ ఊళ్ళో అంతఃపురదాసీళ్ళతో ఎంత మందితోటో స్నేహం ఉంది ఆయనకి అతను సహజంగా అతను అట్లా స్వైరంగా ఉండే ప్రవృత్తి దానికి తోడు అతని చేతిలో ఉన్న గాంధర్వ విద్య కూడా అలాంటివి ఆ తమలపాకులు అలాంటివి స్త్రీలు వశమయ్యే ఆకులు అతను వేసుకునేవి అతని దగ్గరుండే మైలో ఉండే దండ ఎప్పటికీ పూల పూలదండ ఇచ్చాడు ఆ సర్పం వాడికి ఈ రాజుగారికి ఇచ్చాడు కదా ఆ దండ అవన్నీ స్త్రీలని ఆకర్షించే రక విషయాలవి ఈ రాణి గారు హాయిగా చక్కగా వసంతసేనతోటి వసంతసేన పేరు వస్తుంది ఆ కథ ఒకటి చెప్పాలి మన వసంతసేన కథ ఎప్పుడో వాసవదత్తతో చాలా హాయిగా ఉంటూ ఉన్నా కూడా ఆయన ఇతరత్ర స్నేహాలు మాన్ల ఒక తోటి స్నేహాన్ని నేర్పి ఆమె పేరు ఈవిడి దగ్గర ఎత్తి తిట్లు తింటాడు ఓహో అప్పుడు ఆవిడ తెలుసుకుంటుంది ఇతనికి ఇతరత్ర స్నేహాలున్నాయి స్నేహాలున్నాయి ఇతను కాముకుడు ఇతని ధోరణి ఇలాంటిది కాబట్టి ఇతను నా ఒక్కదాంతోటే ఉండడు ఇంకా పెళ్లిళ్ళు చేసుకుంటాడని అనుమానపడుతూనే ఉండేది కొంత జాగ్రత్త పడేది కానీ ఏంటంటే అతనికి స్నేహాలున్న అపరిమితమైన ప్రేమ వాసవదత్త అంటే తాత్కాలిక స్నేహాలే కానీ ఈమెకి ఇచ్చినంత స్థానం అతను ఎవ్వరికీ ఎప్పుడు ఇవ్వడు ఇవ్వలేదు కూడా కానీ ఆమె అనుమానంతో స్త్రీల కోపం వస్తుంది కదా తట్టుకోలేకపోతారు అసూయ వేధిస్తుంది దాంతో ఆవిడ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండేది తర్వాత కాలంలో రాజుగారు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు ఓహో ఈ పెళ్ళి ఎలా చేసుకున్నాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం అలా రమ్మగారు నమస్తే నమస్తే జయ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు బృహత్ కథలు చెప్పుకుంటున్నాం వాసవదత్తతో పెళ్ళి అయిపోయింది కదండి రాజుగారు పెళ్ళి అయింది రాజుగారికి పెళ్ళి అయింది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి రాజుగారు కొంచెం ఏమన్నా అంటే బ్యాడ్ వర్డ్ వాడకూడదు కాస్త అంత మంచి సత్ప్రవర్తన ఉన్నవాడు కాదు భార్య అంటే చాలా ప్రేమ ఉంది కానీ ప్రవర్తన కొంచెం సరైంది అయితే ఏమైందట బ్యాడ్ వర్డ్స్ కూడా పాలిష్ గా చెప్తారు మరి ఇప్పుడు అలాంటి పదాలు వాడేసాం అనుకో ఆ క్యాజువల్ గా వాడేస్తే అదొక అలవాటుగా అయిపోతుంది మనం తిట్లు కూడా నీ దుంపద నీ మొహమండాలంటే వాడేస్తాం ఓసారి బాగానే ఉంటుంది పిల్లలు కూడా వాడతాయా అవి చెప్పు బాగుండదు కదా అందుకని జాగ్రత్తగా ఉండటం కోసం కొన్ని గా వాడాల్సి వస్తుంది తప్పదు సప్రవర్తన లేదు కాకపోతే రాజులు చాలా మంది స్త్రీలను పెళ్లి చేసుకోవటము ఎక్కువ మంది స్త్రీలతో కలిసి ఉండటం వాళ్ళకి ఓకే ఆ రోజుల్లో ఉండేది ఆ రోజుల్లో ఆ కాలంలో అలా ఉండేది చాలా మంది భార్యలు ఉండటము ప్రేయసి మనులు ఉండటం వీళ్ళు కాకుండా మెయింటైన్ చేయటాలు అవన్నీ ఉండేవి కాకపోతే రాజుకి రాణి అంటే పంచప్రాణాలు మళ్ళీ కోసం పంచప్రాణం పంచప్రాణమే అంత తేడా లేదు మిగిలిన వేరే వ్యవహారాలు వేరు వాళ్ళు ఎవరికి సముచిత స్థానం లభించదు తాత్కాలిక ఉపయోగం కోసమే ఉంటుంటారు అలాగే కనపడతాయి ప్రతి కథలోని అయితే అప్పుడట ఈయన గోపాలుడని వాసవదత్త వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా ఆయన ఏదో ఒక యుద్ధంలో గెలిచి అక్కడి నుంచి ఒక అమ్మాయిని పట్టుకొచ్చినట్ట బంధులిక లేదా బంధులిక అందులిక కాదు బంధుమతి 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 అని అమ్మాయిని తెచ్చాడు పిల్ల చాలా అందంగా ఉంది చెల్లెలకి చెలికత్తగా ఉంటుందని ఈవిడ దగ్గర పంపించాయి ఈవిడ ఊరి ఆయన ఈ అమ్మాయి మరీ అందంగా ఉంది రాజుగారి బుద్ధిమ మంచిది కాదని ఆవిడ ఏం చేసింది మంజులిక అని పేరు పెట్టి కనపడకుండా దాచేదిట రాజు వచ్చినప్పుడు అంత అంతఃపురంలో అమ్మాయి రాజుగారి కనపడకూడదు రాజు ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళిద్దరూ మనక మళ్ళీ కలిసి ఉండేవాళ్ళు కాదు కదా ఆయన దారిన ఆయన ఆవిడ దారిన ఆవిడే ఉంటారు ఈవిడ వ్యవహారాలు అంతఃపుర వ్యవహారం ఈవిడ చూసుకుంటుంది ఆయన రాజరికము ఆయన వ్యవహారం వీణవాయించుకోవటం ఏనుగులు తెచ్చుకోవటం తెచ్చిన ఏనుగుల్ని మచ్చగా చేసుకుంటూ ఉంటాం ఆయన వ్యవహారంలో ఆయన ఉంటాడు రెండు రోజుల రోజు విడిచి రోజో వారానికి కోసారో అట్లా భార్యను కలుస్తుంటాడు వచ్చి ఆ పూటంతా ఆవిడతో స్పెండ్ చేస్తాడు ఆవిడకి నచ్చేలా ఉంటాడు ఆయన వచ్చినప్పుడు ఈ మంజులిక ఈయనకి కనపడకూడదు అని జాగ్రత్తగా దాచేది అయితే ఓసారి ఏమైంది ఉద్యానవనంలో ఎక్కడో ఈ మంజులిక ఈ రాజుగారు చూసేశాడు చూసేసి ఎవరో ఒక అమ్మాయికి చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి ఎవరు ఏమిటి కనుక్కోవాలి ఇది కనుక్కోవాలంటే అంతఃపుర దాసలు నడితే వాళ్ళు తీసిపోయి అమ్మగారికి చెప్తారు అంతే కదా ఆయన అడుగుతున్నాడు అంటే కొంపు వినిగిపోయింది అవి చంపేస్తుంది అని ఈయన ఏం చేసాడు ఈయనకి వసంతకుడు అని పక్కన ఉన్నాడు కదా ఏ వసంతకుడు దేవస్మిత కథ అవి చెప్పాడు కదా ఆ వసంతకుడిని పట్టుకుని ఫలానా అమ్మాయి నేను ఉద్యానవనంలో చూసాను వాసవదత్త దాచిపెడుతోంది ఆ అమ్మాయి ఎవరో నాకు కావాలి ఇవాళ వసంతకుడు ఏం చేశాడు అట్లా అట్లా అమ్మాయి ఇవి తీసి జాడలు తీసి ఈ అమ్మాయి ఫలానా అమ్మాయి అని ఫలానా చోట ఉంటుందని రాణిగారు ఆ అమ్మాయిని దాచిపెడుతుందని ఈ వ్యవహారం అంతా చెప్పాడు సరే అక్కడి నుంచి ఈయనం చేశాడు సార్ ఈ అమ్మాయితో నాకు ఫ్రెండ్షిప్ కుదర్చమని వసంతకుడిని ప్రేరేపించాడు ఈ ఒక ఉద్యానవనంలో రా రాణిగారికి తెలియకుండా ఆ అమ్మాయి ఇప్పుడు రాజు కావాలన్నాడంటే ఎవరూ కాదంటారు రాజుగారిని నన్ను అడగటం ఏంటనే రోజు కాదు అసలు అది ఆ అమ్మాయి రాజు కలిసి ఉండగా ఈవిడ చూసేసింది వాసవదత్త చూడ్డం ఏమిటి ఇక మామూలుగా కాదు భద్రకాళి అవతారం ఎత్తిందనమాట ఎత్తి మంజులికని బంధించి వసంతకుడిని కూడా బంధించు ఇది సహాయం చేసినందుకు సరే అక్కడి నుంచి బతిమలాడుకున్నాడు రాజు కాళ్ళు పట్టుకుని ఆవిడ్ని నువ్వు నీకు నచ్చినట్టే చేస్తాను ఇది కాదు వదిలేసేయమని బాగా అడిగాడు అడిగేసారు కాళ్ళు బోర్లేదు ఒక రోజంతా ఆవిడతో స్పెండ్ చేసి ఆమెను అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి ఆవిడ కావలసినట్టుగా వీణ వాయించి మొత్తానికి ఆమెని ప్రసన్నం చేసుకున్నాడు ఆవిడ కోపం వచ్చింది మరి సరే మొత్తానికి ఒప్పుకుంది ఒప్పుకుని ఏం చేసింది మంజులికను రాజు కప్ప చెప్పి వసంతకుడిని విడిపించి విడిపిస్తే వసంతకుడు అన్నాడు అమ్మా నువ్వు పెనుబావును వదిలేసి ఈ పాము ఇరుదల పామును కొడుతున్నావు రాజుగారు తప్పు చేసింది రాజు ఆయన్ని వదిలేసి ఆయనేమో ప్రేమిస్తావు నువ్వు ఆయనకు నచ్చినట్టు చేస్తావు నేను దొరికానా నేను నాకు జైల్లో పెట్టడానికి అసలు పాముని వదిలిపెట్టి మహాసర్పాన్ని వదిలిపెట్టి ఇరుదల పాము అంటే బహుశా అన్నమాట అనమాట బురదపాముని కొట్టినట్టు నువ్వు నన్ను నన్ను ఆలాంటి వాడిని పట్టుకుంటే ఏమవుతుందమ్మా అన్నాడు ఆయనే సర్కల్ ఏమిటి ఏమిటి ఆ పాయింట్ చెప్పు అది ఎట్లా ఎలా సాధ్యపడింది నువ్వు ఈ సామెత ఎలా చెప్పావు పెనుభావను వదిలిపెట్టి ఇరుదల భావను కొట్టడం అనే సామెత ఎక్కడి నుంచి పుట్టిందని అడిగి ఆవిడికి మహా కథల ఆసక్తి వాసవదత్త ఓకే కల్లా ఇప్పుడు చెప్పాడు అనమాట ఒక మళ్ళీ కథలోకి వెళ్ళాడు మళ్ళీ చిన్న కథ చెప్తున్నాడు పూర్వం రురువని ఒక మునికుమారుడు ఉండేవాడు అయితే ఆ కాలంలో ఒక విద్యాధరుడికి మేనకకి కలిగిన ప్రమద్వర అని ఒక పాపాయి పుట్టింది వాళ్ళిద్దరికీ సంతానం విద్యాధరుడు మేనకా స్నేహం చేస్తే వాళ్ళకి అమ్మాయి పుట్టేసరికల్లా ఆ పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు ఆయనకు వదిలేసింది వదిలేసేసరికి ఆ వదిలేసిన పిల్లని స్థూలకేశుడని ఒక ఋషి పెంచుకున్నాడు ఆ పాప పేరు ప్రమద్వర ప్రమద్వర ఎంత అందంగానో ఉండేదట అయితే ఏమైంది ఈ రురువు ఆ పిల్లని ప్రేమించి ప్రమద్వరని అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని స్థూలకేశ మహాముని అడిగాడు ఆయన ఒప్పుకున్నాడు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు పెళ్ళి దగ్గరకు వచ్చింది ఈ దగ్గరకు వచ్చిన రోజుల్లో ఏమైంది ప్రమద్వర చలికత్తలతో స్నేహితులతో ఋషి ఆశ్రమంలో ఉంది ఇలాగే ఋషిలో ఋషి ఋషి కుమార్తెలు చాలామంది ఉంటారు ఆడపిల్లలు అంతా కలిసిపోయి వనవిహారానికి వెళ్ళారట పువ్వులు కోసుకోవడానికి వెళ్ళేసరికల్లా ఏమైంది ఆ పువ్వులకి వాటికి సంపంగి చెట్లకి వాటికి అంటే దగ్గరకు వెళ్ళేసరికల్లా సంపంగి చెట్లలో పావులు ఉంటాయని అనడానికి వీలు లేదు గుబురుగా ఉంటాయి సంపంగి చెట్లు అవి కదలికలు తెలియవు కదలికలు తెలియదు దాక్కోవటానికి వీలు ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటిలలో సర్పాలు ఉంటాయి సంపంగి పూలు చూసి ఈ పిల్ల సరదా పడితే మిగిలిన వాళ్ళు వద్దు వద్దు పాములు ఉంటాయి ఉంటాయని చెప్పిన అమ్మాయి విన ఈ పువ్వులు కోసుకుని వస్తూ పా వెళ్ళిపోతున్న ఒక పాము మీద కాలేసింది కాలేసే సర్కల్ సర్పా ఖరిచింది పాము కరిచేసింది పిల్లకరస పడిపోయింది ఇక విపరీతంగా ఏడ్చేట రురుగు నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న కన్య ఇట్లా చనిపోయిందో అని చాలా బాధపడ్డాడు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు అప్పుడు ఆకాశవాణి ఏదో వినపడింది అతనికి ఏమని నీ ఆయువులో సగం పోస్తే ఈమె బతుకుతుంది అప్పుడు తన ఆయుష్లో సగం పోసి ప్రమద్వారిని బతికించుకున్నాడు అబ్బాయి తన ఆయువులో సగం ఇచ్చాడు అనమాట అంటే వీళ్ళు ఎక్కువ కాలం ఏమి ఉండరు ఇద్దరు కూడా కలిసి ఉంటారు ఉన్నవాళ్ళు సో ఆయువు తీసుకుని అమ్మాయి బతికింది వివాహం చేసుకున్నాడు కానీ తర్వాత మహామంటగా ఉండేది అతని పావులు చూస్తే ఏ పాము కనపడినా ఇదే నా ప్రియురాలని కరిచిందని పాముని కొట్టి చంపేస్తేవాడు పావులను బతకనిచ్చేవాడు కాదనమాట వెతికి చంపటం ఎన్ని పావులను చంపేసాడు చంపేసే ఒక ఒకరోజు ఏమైంది ఒక పాముని కొట్టపోయాడు కొట్టపోయే సరికల్ ఆ పాము అంది నీ పా నీ ప్రేయసిని కాటేసింది నాగుపా నువ్వు నాగుపాలు కొట్టాల్సింది పోయి ఇరుదల పాములు కొడితే ఇట్లా మామూలు పాముల్ని డు అంటారు రురుడుండుప కదా దీని పేరు డుండుభం ఆ పాముని గడ్డి పాము అంటారు అది గడ్డి పాము నీటి పాము లేదా పామురత పాము నాకైతే స్పష్టంగా అర్థం కాలేదు పద ఈ రెండు పదాలు వాడతారు డుండుభము లేదా ఇరుదల పాము అదే హానికారకమైంది కాదు విషము వాటికి ఇప్పుడు బాగా విషం ఉండి కాటేయంగానే మరణించగలిగేంత ఉందంటే అది పెద్ద రకపు పాము కదా నేను అది కాటేస్తే నువ్వు మమ్మల్ని కొడితే ఎట్లా నాయనా నువ్వు ఎన్ని పాముల్లో చంపేసావు ఇప్పటి కాటేసిన పావును వదిలేసి ఏ హాని చేయని ఇరుదల పాముని చంపితే ఎట్లాగా అనే సర్కల రురువు ఆశ్చర్యపోయేట అదేమిటి నువ్వెవరు అనేటిది నాకు నేను ఒక బ్రాహ్మణ్ణి నాకు శాప ఉంది ఇరుదల పాముగా బతకమని ఒక మునితో ముని వల్ల నాకు శాప విమోచనం జరుగుతుంది ఆ మన మునివి నువ్వే నువ్వు కొట్టిన దెబ్బతో నాకు శాప విమోచనం అయిపోయింది సర్పహింస మానుకో అని చెప్పాడు రురువా ఆనాటి నుంచి కొట్టడం మానేశాడు మీరు కూడా అమ్మ అసలు తప్పు చేసిన రాజుగారిని వదిలిపెట్టేసి ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి అక్కడెక్కడో ఉన్న అమ్మాయిని చూసింది ఎవరు రాజుగారు ఆ అమ్మాయిని చూడు అమ్మాయి ఎవరో కనుకో అని నాకు చెప్పింది ఎవరు అది రాజే ఆ అమ్మాయితో నాకు సంయోగం కుదుర్చు అని అడిగింది ఎవరు అది రాజే నిజానికి ఆ అమ్మాయితోటి కలిసి స్పెండ్ చేసింది ఎవరు రాజు దొరికిందెవరు రాజు అన్నీ రాజే ఇందులో వసంతకుడు ఏడి వసంతకుడు లేడు కదా అయినా కూడా మీరు మీరు నన్ను ఇరిగిచ్చారమ్మా అనేసరికి నవ్వు వచ్చింది సరదా వయసింది వసంతకుడిని వదిలిపెట్టేసి మంజులకని రాజుతోటి ఉండనిచ్చింది వివాహం చేసుకొని ఇవ్వటం కాదు ఆయనతోటి ఉంటూ ఉండేది అమ్మాయి అంతఃపురంలోనే ఉండేది అంతే ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి ఈ మన యోగంధరాయుడు మంత్రి తర్వాతేమో సైన్యాధ్యక్షుడు మాట్లాడుకున్నారు ఒకరోజు రాజు ఇక స్త్రీలు ఆయన తాలుగు భార్యలు తర్వాత సంగీతము వేట ఈ మూడే ఇక ఏం చేయుడు దేశం ఇట్లా పాడవలసిందేనా మనకున్న చిన్న ప్రపంచంతో ఉండాల శక్తివంతుడు గాంధర్వ విద్య ఉంది పైగా ఇతను చక్రవర్తి అవుతాడని జోస్యం ఉంది ఏదైనా ప్రయత్నం చేస్తే కానీ మన ఇంట్లో మనం కూర్చునే చక్రవర్తులు ఎలా అయిపోతారు నలుగురిని మీద యుద్ధానికి వెళ్ళాలి ఒకరిని బెదిరించాలి ఒకడిని తన కిందకి లాక్కోవాలి ఏకచక్రాధిపత్యంగా ప్రపంచాన్ని పాలించాలంటే ప్రయత్నంతో అంతే కదా ప్రయత్నం చేయకుండా ఉంటే ఎలా కుదురుతుందని వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు ఏం చేసి రాజుని కార్యోన్ముఖుణ్ణి చేయాలి ఇలా భార్యామణుల దగ్గరుండి హాయిగా కులాసాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటే రాజు చచ్చిన యుద్ధానికి వెళ్ళడు రాజ్య విస్తరణ చేయడు ఇంత సమర్థులైన వాళ్ళ ఉండి విద్యాధరుడు ఇలా మనిషిగా పుట్టాడని చెప్పుకునే రాజుండి కూడా మనం ఈ చిన్న రాజ్యానికి పరిమితం అయిపోవాల్సిందేనా దీని మీద ఆలోచించాలనుకున్నారు ఆలోచించి వీళ్ళొక బ్రహ్మాండమైన పథకం వేశారు ఏం పథకం వేశారో వచ్చే భాగంలో విందాం అలానే నమస్తే నమస్తే జయ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము బృహ కథలు చెప్పుకుంటా ఉన్నాం కదా అందులో ఇప్పుడు వత్సరాజు యొక్క మంత్రులు అలానే సైన్యాధ్యక్షులు ఏ విధమైన ప్లాన్లు అంటే ఆలోచిస్తా ఉన్నారు ఏ విధమైన ఆలోచనలు చేస్తా ఉన్నారు వాళ్ళు ఆ కథలో యోగంధరాయుడు రుమణ్ రుమణ్వంతుడు డిస్కస్ చేసుకుంటున్నారు రాజుని రాజ్య విస్తరణ వైపు మరల్చడం ఎట్లా ఆయన వాసవదత్త మోహంలో పడిపోయి ఉన్నాడు మా వాత కాకుండా మంజులి కంటాడు ఇంకో ఈ కంటాడు ఎవరో ఒక లేడీస్ వ్యవహారంలోనే ఉంటున్నాడు ఆయన లేకపోతే వీణ వాయించుకుంటూ ఉంటాడు ఏనుగులు వీణ భార్యలు అంతే లేదు వేరే గోల్ లేదు దాంతో యోగంధరాయంటే ఏమని చెప్తున్నాడంటే రాజుని భార్య వైపు నుంచి మళ్ళించాలి ఆయనకి వేరే ఇతరత్ర స్త్రీ సహా స్నేహాలు ఉన్నప్పటికీ భార్య అంటే పంచ ప్రాణాలు ఆమెను చూడకుండా ఉండలేడు ఆమె కోసమే ఊళ్ళోనే ఉండాలనుకుంటాడు అడవికి వెళ్తే ఆమెను వెంట పట్టుకుని తీసుకెళ్తాడు వాసవదత్త ప్రణయిక జీవి ఆయన స్నేహాల దారి దారి వాటిదే అందుకని ఏం చెయ్యాలి రాణిని లేకుండా చేస్తే అన్నాడు రుమణమంతుడు హరిహరి అన్నాడు రాణిని లేకుండా చేయటం ఏమిటయ్యా కాదు పూర్వ మహాసేనుడని అని ఒక రాజుగారు ఉండేవాడు ఆయన పాపం చాలా యుద్ధకాంక్ష అవి ఉన్నాయి బాగుండేవాడు అయితే ఏమైందంటే ఆయనకి పక్క రాజ్యం నుంచి పెద్దగా దండయాత్ర అయిందట అయ్యేసరికల్లా ఆయన ఊళ్ళో ఉండే ఆయన తాలూకు సైన్యాధ్యక్షులు మంత్రులు వాళ్ళంతా వాళ్ళ దండయాత్ర మనం తట్టుకోలేము అందుకని కోరాడద్దు అని చెప్పి రాజుని బలవంత పెట్టి ఆ వచ్చిన దండయాత్రకు వచ్చిన రాజుగారి దగ్గర వందనాలు సమర్పించేసి అంటే లొంగిపోయారనమాట లొంగిపోయి ఆయనకి కట్టి మీ కింద మేము ఉంటామని రాజు చేత చెప్పించేశారు ఆ మహాసేనుడిని చెప్పిచ్చేసారు ఆయన మంచి పరాక్రమశాలి పరాక్రమశాలైన రాజ ఒక్కడికి పరాక్రమం ఉంటే సరి కదా మిగిలిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అదే అదే జీల్లో ఉండాలి అవును వాళ్ళకు కూడా ఆ రకమైన షార్ప్నెస్ ఉంటే కుదురుతుంది మిగిలిన వాళ్ళంతా లొంగ తీసేశారు తీసేసరికల్లా ఆయనకి కడుపులో అల్సర్ పుట్టేసిందట మంట గుల్మో అని చెప్తారు కథలో అంటే తట్టుకోలేకపోయాడు అవమానం చిన్నతనం తన పరాక్రమానికి సరిపడా యాక్ట్ చేయలేకపోయిన దిగులతోటి ఆయన పొట్టలో ఒకొక రాచ పుండు లాంటివి ఏర్పడింది ఎన్ని వైద్యాలు చేసినా లొంగలేదు చిక్కిపోయి రాజు శల్యావశిష్డిగా అయిపోయాడు చచ్చిపోవడానికి సిద్ధమైపోయి ఆ పొట్టలో పుండు పగిలిపోతే వైద్యం కుదురుతుంది ఆ పుండు ఇంకా పెరిగిపోతుంది ఆహారం తీసుకోలేకపోతున్నాడు అలా అయిపోయాడు అనమాట ఇక మరణావశిష్టుడు అయిపోతే వైద్యుడు ఎన్ని మందులో పోసాట అవి ఇవి అరగదీసి పోసాడు ఎంత ప్రయత్నం చేసినా ఆయన్ని కాపాడలేమనిపించింది ఒకరోజు ఆయన ఏం చేశాడంటే బాగా ఆలోచించి అయ్యో రాజుగారి మీద బెంగతోటి రాణిగారు చచ్చిపోయిందో అని శోకాలు పెట్టి రాజా అని రాణి మరణించిందన్నట్టు ఆయన బక్క చిక్కిపోయినాడు ఓపిక లేకుండా ఢామలు పడిపోయేట దుఃఖంతో వారమా నేడుస్తూ పైలంచా భార్య చనిపోయింది అనేసరికి ఎలా అవుతుంది ఆ పడిపోయిన ఉద్వేగానికి ఆయన లోపల ఏర్పడిన ఆ ప్రసంగి ఆ పగిలిపోయింది పగిలిపోయి వాంతులైపోయి ఇలా లోపల ఉన్న రక్తం అంతా బయటికి వచ్చేసింది పసరి లోపల ఏర్పడిందంతా అంతా బయటకు వచ్చేసింది ఆయన కొంచెం తెప్పరిల్లేసరికల్లా రాణి రాణిగారి ఎదురొచ్చింది బతికున్న రాణిని చూసేసరికి ఆయనకి మళ్ళీ జీవితేచ్చి వచ్చేసింది లోపల ఉన్న గడ్డ పగిలిపోయింది కదా వీళ్ళు రకరకాల వైద్యాలు చేశారు పుండు మానేందుకు వైద్యం చేశారు రాజు మళ్ళీ తెప్పరిల్లి రాణి బతికొచ్చిందన్న ఆనందంతో మళ్ళా తేరుకొని నా పరాక్రమానికి తగినట్టుగా నేను యాక్ట్ చేస్తానని ఆయన ఏం చేశాడు సైన్యాన్ని సమీకరించుకుని వాళ్ళని బాగా మోటివేట్ చేసి మనకి మోటివేషనల్ స్పీచెస్ చాలా అవసరం చూడు అవునండి కదా మనం శివాజీ కథల్లో అలాంటిదే విన్నాం మహాభారత కథలో వింటాం భగవద్గీతలో భగవంతుడు అర్జునుడిని మోటివేట్ చేసి యుద్ధం చేయించాడు శ్రీకృష్ణ భగవాన్ మోటివేషన్ చాలా అవసరం అత్యంత ఆవశ్యకత రాజు తన సైన్యాన్ని తన సైన్యాధ్యక్షుల్ని మంత్రుల్ని అందరినీ మోటివేట్ చేసి తన పరాక్రమంతో ఆ పక్కన దండయాత్ర చేసిన రాజు మీద తిరిగి దండయాత్ర చేసి గెలిచాడు భార్యతో హాయిగా ఉన్నాడు ఆయన ఏకపత్ని వ్రతుడు అందుకని ఆ భార్య పోయింది అనేసరికి దుఃఖంతో అలా యాక్ట్ చేసేసాడనమాట అలా అయిపోయాడు వెంటనే జబ్బు నుంచి కూడా బయటపడ్డాడు ఈ విషయం యోగంధరాయణుడు రుమణ్వంతుడికి చెప్పాడు ఇలా జరుగుతుంది మన రాజుని కూడా వాసవదత్తని మాయించేద్దాం లేకుండా చేయటం అంటే లేక చేసే చేసేయటం కాదు లేదనే ప్రధ పుట్టిద్దాం ఏదైనా ఒక అగ్ని ప్రమాదాన్ని సృష్టించాలి మిథ్యా ప్రమాదాలు సృష్టించడంలో ఈ యోగ నెంబర్ వన్ ఎందుకంటే ఇంతకుముందు వత్సరాజను తప్పించడానికి అతను అదృశ్యకరణిని ఆశ్రయించాడు అతని దగ్గర చాలా విద్యలు ఉన్నాయి పైగా అతనికి ఒక బ్రహ్మరాక్షసుడు స్నేహితుడు ఏదైనా చేయగలడు మాయోపాయం కాబట్టి వాసవదత్తని మాయం చేసేద్దాం వాసవదత్త దుఃఖంతో ఉంటాడు ఏదైనా కాలక్షేపం చేయాలి ప్రాణం తీసుకునేంత దుర్బలుడు కాడు అతను అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక రాజు ఉన్నాడు ప్రద్యోతనుడని ఆ ప్రద్యోతనుడికి ఆయనకు ఒక చెల్లెలు ఉంది పద్మావతి ఆవిడ్ని బత్సరాజుకి ఇవ్వాలనుకున్నారు వాళ్ళు ఎప్పుడు వాసవదత్తని చండమహాసేనుడు ఇవ్వదలుచుకున్నప్పుడే ఈ పద్మావతిని కూడా వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు ఈ రాజుకి కాకపోతే ఎప్పుడైతే ఈయన చండమహాసేనుడి దగ్గర పట్టుబడి ఆ అమ్మాయిని వెంట తెచ్చుకున్నాడో ఈ వాసవదత్త ప్రణేయిక జీవి ఆమెను చూడకుండా ఉండలేడు కాబట్టి నా చెల్లెలు ద్వితీయ భార్య అవుతుంది ఆమె ప్రేమలో భాగం పెడతాడో పెట్టడో బాగా చూసుకోడేమోనన్న అన్న అనుమాదనంతో ప్రద్యోతనుడు వెనక్కిపోయాడు మగధ రాజు అతను అతనికి ఏంటంటే మంచి యుద్ధ విశారదుడు యుద్ధ ప్రీతి అతనికి ఇప్పుడు వాసవదత్త లేదు కాబట్టి ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఇచ్చగిస్తాడు రాజుని కాలక్షేపం మిషతోటి మనం పద్మావతికి దగ్గర చేద్దాం ఇప్పుడు వాసవదత్త లేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోవడానికి అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఈయనకి స్త్రీవాంఛ అధికం కనపడుతోంది కదా ఆమె లేదు కాబట్టి వాళ్ళు పిల్లనిస్తారు తర్వాత రాణిని చూపిద్దాం పెళ్ళైపోయాక ప్రద్యోధనటు ఏం చేస్తాడు పైగా మన రాజు గాంధర్వ విద్య నిపుణుడు ఇతను చూస్తే పద్మావతి కూడా లోబడుతుంది ఇప్పుడు వాసవదత్తని మాయం చేయాలి ఇలాగనక చేసి మన రాజుకి పద్మావతి తోటి వివాహం చేస్తే వాళ్ళ మాగధుల సహాయం లభిస్తుంది మనకి అతను యుద్ధ ప్రీతి కలిగిన వాడు తన చెల్లెల్నిచ్చిన రాజ్యం విస్తరించాలని సహజంగా కోరుకుంటాడు బావమరిది బతుకు ఇది వాళ్ళ మాట కాదు చూడు బృహత్ కథ నాటి ఇది కథాదర్ సాగరంలోనే చెప్పారు ఆ మాట కాబట్టి ఆయన ఈయన రాజ్య విస్తరణకి ఈయనకు తప్పకుండా సహాయం చేస్తాయి ఎలాగూ రాజుగారి మొదటి భార్య తాలూకు ఈ వాసవదత్త తాలూకు గోపాలక పాలకులు అన్నదములు ఎలాగూ ఉన్నారు వాళ్ళు కూడా సహాయం చేస్తారు రాజుకి వాసవదత్త అంటే పంచప్రాణాలని వాళ్ళకి తెలుసు ఆవిడ ప్రమాదంలో ఏదైనా అయినా కూడా వాళ్ళు ఇతన్ని వదిలిపెట్టరు చూడు రెండు చోట్ల భావమరుదల సహాయం ఉండేసరికి రాజ్యం పెరిగిపోతుంది ఈ ప్లాన్ ప్రకారం వాసవదత్తని మా ఏం అని చెప్పేసరికి రుమణవంతుడు ఆలోచించాడు బాగానే ఉంది కాకపోతే మనం ఏదో ఇది బాగుంటుందని మొదలు పెట్టాక చటుక్కున బెడ్స్ కొడితే ఇది బెడ్స్ కొడితే ఏం చేస్తాం రాజు నేను పెళ్ళే చేసుకోను నేను తపస్సు అంటాడేమో సమస్యల్లోకి వెళ్తాది ప్రద్యోదనుడు అబ్బాయి భార్య చచ్చిపోయిన వాడికి వీరికి వెళ్ళాలి బతకరవ ఏమిటో మా పిల్లలు ఇవ్వనంటే ఇవి రెండు అయ్యాక వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటే ఎందుకు సాయం చేస్తామని గోపాలక పాలకులంటే చండమహాసేనుడు ఎటు తిరగబడతాడు ఆయన పరమ కోపిష్టిబాడు అది ఆలోచించుకుని దిగాలి పైగా వాసవదత్తని రాజుకి కనపడకుండా ఉండాలంటే మనం ఎంత ప్లాన్ చేయాలి కాబట్టి ఆలోచించి చెయ్యాలి ఇలా బెడిసి కొట్టిన కథలు బోల్డన్ ఉన్నాయి నేను ఒక చెప్తాను విను అన్నట్టు రమణ్వంతుడు ఇంకో కథలోకి వెళ్తున్నాను రుమాణ్వంతుడు ఏం కథ చెప్పాడు తర్వాత వీళ్ళు ఏం చేశారో వచ్చే భాగంలో విందాం మనం అలా అండి రమ్మగారు నమస్తే నమస్తే జీవా రమ్మగారు బృహత్ కథలు సిరీస్లో ఉన్నాము అవి కూడాను గారిని రాజుగారిని రాణిగారిని సెపరేట్ చేద్దాం అని చెప్పాడు చెప్పేసరికల్లా రుమాణ్వంతుడికి నచ్చల అన్నమాట ఇది కష్టం అవుతుంది ఇది సరిగ్గా అవుతుందో అవదాం యోగంధరాయణుడు ఉద్దేశం ఏంటి రాజు నుంచి రాణిని విడదీస్తే రాజుగారు కొంచెం ఉద్రేకపడి రాజ్యాన్ని చేయించడం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అట్లా ముందుకెళ్తాడు ఇప్పుడు ఎంతసేపు ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని ఆ అడవుల్లో తిరిగి ఇలా చేస్తున్నాడు రాజ్యం పెరగట్లేదని అతను ఉద్దేశం ఈ రుమణ్వంతుడు ఏమంటాడంటే రాజు ఒకవేళ సరిగ్గా చేయలేకపోతే పని సరిగ్గా ప్లాన్ చేయలేకపోయామనుకో మనం ఒకటి తెలుస్తాం దైవం తెలుస్తుంది పూర్వం ఇలాంటి కథలు బోల్డ్ ఉన్నాయని రుమణ్వంతుడు ఒక కథ చెప్తున్నాడు రుమణ్వంతుడు చెప్పే కథ వెళ్దాం ఒక ఊళ్ళో మౌనవ్రతుడు అని ఒక సన్యాసి ఉండేవాడు మౌనవ్రతుడు ఆయన పేరే అది తక్కువ మాట్లాడతాడన్నమాట ఆయన మౌనవ్రతంగా ఉంటాడు కాబట్టి ఆయన కల ఆయన ఏంటంటే ఆయన శిష్యులు కూడా సాయంకాలం మధ్యాహ్నం పూట రోజు భిక్షకు వెళ్ళేవాడు ఈయన ఒకరోజు భిక్షకి వెళ్తూ ఒక వ్యాపారస్తుడు ఇంటికి వెళ్ళాడు వ్యాపారస్తుడు బాగా డబ్బు ఉన్నవాడు చాలా డబ్బుంది అయితే ఆయన కూతురు వచ్చి భిక్ష వేయడానికి వచ్చింది బయటికి కూతురు ఎంత అందంగా ఉందో ఈయనకి సన్యాస గిన్యాసాన్ని అతలు పారేసి ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనిపించింది ఇప్పుడు మీ పిల్లని నాకు ఇచ్చి పెళ్ళి చేయండి అని అడిగితే వాడు ఏమంటాడు తండ్రి ఒప్పుకుంటాడు అదే కదా సన్యాసివి జడదారి నీకు పిల్లని ఇవ్వటం ఏమిటి పోపో అంటారు ఈ పిల్లని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని అనుకుని అయ్యో ఎంత కష్టం అన్నట్టు అనగానే ఈ పిల్లకి భిక్ష చేయడానికి వచ్చిందా దాని వెనకాల వాళ్ళ అమ్మ అమ్ముంది ముత్తవతల్లి ఒక మూల నుంచి ఉంది మామగారు వాళ్ళ మామ కూడా అక్కడి నుంచి ఇద్దరు ముగ్గురు చెలికత్తెలు ఉన్నారు వాకిట్లో ఇద్దరు పని వాళ్ళు ఉన్నారు అయ్యో ఎంత కష్టం అన్నమాట వాళ్ళు అందరూ విన్నారు పెద్ద ఇంట్లోంచి ఒక్క ఒక పిల్ల ఒకతే బయటికి రాదు అక్కడ చాలామంది ఉంటారుగా పరిచారకులు అందరూ వినేసారు తల్లి నాయనమ్మ వాళ్ళు కూడా విన్నారు విన్నాక సాయంకాలం తండ్రి రాగానే భార్య అందరూ చెప్పారు ఏమిటి అయ్యో ఎంత కష్టం అన్నాడండి మౌనవ్రత స్వామి ఏమిటో సమస్య కనుక్కోండి పిల్లని చూసి దాని ముఖ కవడికలు బాగోలేదు రేపు దాని అదృష్టం బాగుండలేదు పిల్లకి ఏదైనా కొత్త కష్టం కష్టం రాబోతుందని చెప్పాడు ఏమిటో కనుక్కో కనుక్కోమని ఆయన్ని ప్రోత్సహించారు ప్రోత్సహించేశారు ఈ ఏ ఆపారశ్రయం చేశాడు మరి కనుక్కోవాలి స్వామీజీ మన వాకిట్లోకి వచ్చి ఎంత కష్టం అన్నాడంటే ఏదో ఉంది కదా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మా ఇంటికి భిక్షకు వచ్చినప్పుడు ఇట్లా అన్నారట ఏమిటి సంగతి మీరు చెప్పండి మీరు ఎలాంటి ఆజ్ఞ ఇస్తే అలాంటి ఆజ్ఞ నేను నిర్వర్తిస్తాను శిరోధార్యంగా భావిస్తా శిరసవహిస్తా అని ఐదారు మాటలు చెప్పి ఆయన అడిగాడు అడిగితే అయ్యో పొద్దున భిక్ష మీ అమ్మాయి ఇచ్చింది ఆ పిల్ల నీకు మంచిది కాదు నువ్వు ఎంత సంపద ఉంది ఎంత ఇల్లు ఎంతమంది పనివాళ్ళు ఎంత వ్యాపారం అనేది ఈ పిల్ల దురదృష్ట జాతకురాలు దానివల్ల నీకు చాలా ఇబ్బందులు వస్తాయని నేను అనలేక చెప్పలేకపోయాను గబుక్కు నా వాక్యం వచ్చేసింది నువ్వేం చేస్తావు కూతురుతోటి కూతురుని ఎలాగోలాగా కోలాగా పెళ్లి చేసుకో ఏదో ఒకటి చేయి ఇంకా నీకు తప్పదు అన్నాడు అనేసరికి వ్యాపారస్తుడు వ్యాపారస్తుడి భయమేసింది బాబు ఇంకా చాలా మంది ఉన్నారండి అది ఒక్కతే పిల్ల కాదు పిల్లలు ఉన్నారు వెనకాల ఇంకేదైనా చెప్పండి ఒక ఉపాయం ఏం చేయమంటే అది చేస్తానన్నాడు అన్నాడు సరే మౌనవ్రతుడు అన్నాడు ఓ పంచే అమ్మాయిని ఒక పెట్టెలో పెట్టు పైన ఒక దీపం పెట్టు ఆ పెట్టెని గంగానదిలో వదిలిపెట్టేసి పిల్లని చంపేసుకోలేం కదా కడుపుని పెట్టిన పిల్లని దాని కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది గంగానదిలో వదిలి ఓ రుతుర్మార్గుడు అని చెప్పాడు చెప్పేసరికి కల్లా సరే అయితనేమనుకున్నాడు ఇంటికి వెళ్ళి పెళ్ళడానికి మా తల్లికి చెప్పాడు ఏం చేస్తారు స్వామీజీ ఇచ్చాడు కదా పిల్లని ఏం చేశారు ఓ పెట్లో పెట్టారు దానికి కొంచెం కిటికీలు అవి ఉన్నాయి పైన పిగిటికి వెళ్ళలేదు లేదు ఊపిరాడుతోంది అంతే దీపం దీపం ఒకటి చేసి పెట్టి అంటే ఆరిపోకుండా పెట్టారు ఒక లాంతర్ లాంటిది పెట్టి గంగానదిలో వదిలేశారు సరే మౌనోరతుడు సాయంకాలం అయ్యేసరికి తన శిష్యులు తిప్పాడు ఎవర్రా గంగానది ఘాట్ దగ్గర రెడీగా ఉండండి ఓ పెట్టె పైన దీపం వెలిగించి ఉంటుంది ఆ పెట్టెని లాక్కురండి అని చెప్పాడు చెప్పేసరికి స్వామీజీ గారి శిష్యులు కూడా గురువుగారు ఆజ్ఞ ఇచ్చారని వాళ్ళు పోయి గంగాఘాట్లో కూర్చుని ఉన్నారు ఇంతలో ఏమైంది ఈ చీరలో నువ్వు వదిలిపెట్టారు కదా వీళ్ళు వ్యాపారస్తుడి ఇంటి దగ్గర ఉన్న ఘాటుకిను ఈ మన మునిగారి ఈ మౌనవ్రతుడి దగ్గరకున్న ఘాటుకి కొంత గ్యాప్ ఉంది అది కొట్టుకుంటూ రావాలి రాత్రిపూట ఎవరొచ్చి గంగానది దగ్గర కూర్చుంటారు సాధారణంగా కూర్చొచ్చు చీకటి పడ్డాక నగరంలో బయటికే వచ్చేవాళ్ళు కాదు ఇది వారణాసి నగరంలో జరిగిందనమాట బయటకు వచ్చేవాళ్ళు కాదు ఎవరు ఉండరు పనిమాల కావాలని వెళ్ళిన వాళ్ళు తప్పిస్తే అక్కడ ఎవరు ఉండరని ఈయన ఈయన గారి ధైర్యం అనమాట ఇంతలో ఏమైంది ఓ రాజకుమారుడు ఎక్కడో వేటకెళ్ళి కాస్త దారి తెప్పిపోయి లేటుగా ఇల్లు చేరుతున్నాడు గంగానది కనపడేసరిక మంచి నీళ్ళు తాగుదామని గుర్రం పక్కన వదిలిపెట్టి నీళ్ళలోకి దిగాడు దిగుతుంటే దూరంగా ఒక పెట్టె కొట్టుకొస్తుంది ఆ పెట్టె మీద ఒక దీపడింది వెలుగు కనిపిస్తోంది ఏమిటి ఇది ఇట్లా ఉంది ఎత్తుగా దీపం నీళ్ళ మీద ఉండాలి దీపాలు వదులుతారు ఇంతెత్తు నుండి పైన వెలుగుతుంది అని దగ్గరకు వచ్చేదాకా చూసి ఆ పెట్టె పుచ్చుకుని బయటికి లాగే లాగేసరికల్లా దీపం వెలుగులు ఆ పెట్టె లోపల చక్కగా సర్వాలంకార శోభితంగా అందంగా కూర్చున్న పదహారు పదిహేడేళ్ల పిల్ల కూర్చున్నది ఉంది బొమ్మల్ని ఎంత బాగుంది పిల్లంత బయటికి తీసాడు తీసేం చేశాడు సరే కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చాడు అమ్మాయి ఎవరమ్మాయి ఏమిటంటే ఫలానా ఫలానా పదా మంచిగా పెళ్లి చేసుకుందాం మీ నాన్న ఎలాగో చెరలు వదిలేసాడు దానికి నీకు సంబంధం లేదు ఈ రాజకుమారుడితో పాటు ఒక ఆరు కూడా సైనికులు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు వస్తూ వస్తూ అడవిలో ఒక కాని పట్టుకొచ్చారు అరే ఈ పెట్లో ఈ బల్లూకాని పెట్టండి రా అని చెప్పాడు ఆ పట్టుకొచ్చిన బంగారు లేళ్ళు దుప్పులు కూడా కొట్టుకొచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వెనకాల ఒక ముందు ఒకడే వచ్చాడు తర్వాత వెనకాల వాళ్ళు ఇతని అమ్మాయిని తీసుకెళ్ళి బయటకు తీసుకొచ్చి మాట్లాడే లోపల వాళ్ళు కూడా వచ్చేసారు బాబు ఏమైంది అనుకుంటూ ఆ భల్లూకాన్ని ఇందులో కూర్చోబెట్టండి రా అని ఈ పెట్లో కూర్చోబెట్టి మళ్ళీ ఆ దీపాన్ని యథావిధిగా పెట్టి మీద పెట్టి వదిలిపెట్టని వదిలిపెట్టేస్తాడు ఇప్పుడు ఈ ఘాట్ నుంచి రెండో ఘాట్కి వెళ్ళింది అక్కడ మునిగారి శిష్యులు రెడీగా ఉన్నారు గంగా ఘాట్లో కొట్టు పైన దీపంతో కొట్టుకొచ్చిన పెద్ద దేవదారు చెక్క పెట్టని వాళ్ళు లాక్కుపోయారు ఈ రాజకుమారుడు ఏం చేశాడు ఈ అమ్మాయిని మీ నాన్న నిన్ను వదిలేసాడు ఆయనకి మనం చెప్పాల్సిన పని కూడా లేదు ఇంత లక్షణంగా ఉన్న దాన్ని ఎందుకు నేను వదిలిపెడతాను చక్కగా గొర్రం ఎక్కువ తీసుకెళ్లిపోయాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇలా అని అడగండి జరుగుతాయి ఇలా కూడా కాదు గారు ఇలా చుట్టూ అలా టింగుమనుకుంటూ పెళ్లిళ్ళు చేసేసుకోండి అసలు ఎన్ని కథల్లో అలా ఉంటాయమ్మా మళ్ళీ రెండో రోజే వదిలేటి వీళ్ళు దొప్పదే కదా వదిలేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళతోటే బతుకున్నంత కాలం ఉండే వాళ్ళు ఉన్నారు వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఉండిపోయే వాళ్ళు ఉంటున్నారు వాడు వదిలేసి వెళ్ళిపోయినా వాడి కోసం కూర్చునే ఆడపిల్లలు కనపడతారు కానీ ఏదేమైనా ఈ జనరేషన్ అవునా కరెక్ట్ గా కొంచెం కట్టుబాట్లు కట్టుబాటు అప్పుడేం లేవు అసలు లేవు ఇప్పుడున్న నియమాలు వేరే అవన్నీ మనకు అర్థం కావటం మనం కదలే కదా వింటున్నాం అక్కడి నుంచి ఏమైంది ఈ పెట్టె కొట్టుకెళ్ళిందా ఆ శిష్యులు తీసుకున్నారు కదా ఆ పెట్టెని ఈడ్చుకొచ్చారు ఈడ్చుకొస్తే పెట్టె తెరవద్దని ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆయన ఈ పెట్టెలో ఒక ప్రత్యేకమైన ఉంది దీంతో నేను మంత్ర మంత్ర మంత్రంతో దాన్ని కట్టిస్తానని చెప్పి ఎన్నేం చేశాడు మేడ మీద తీసుకెళ్లి పెట్టాను నా గదిలో అన్నాడు ఆయనకు వచ్చిన సత్రం అది ఉంది ఆ సత్రంలో మేడ మీద తీసుకుపోయారు మేడ మీద గదిలో పెట్టారు గురువుగారు తను కూడా చక్కగా గడ్డం గిడ్డం తీసి కొంచెం నూనగా తయారయ్యి ఆ గదిలోకి వెళ్ళాడు వెళ్ళి పెట్టి తెరిచి చూస్తే ఏముంది లోపల భల్లూకం అది గంట సేపటి నుంచి నీళ్ళలు నీటిలోకి దింపేసరికల్ భయం వేసింది దానికి అది కంగారుగా ఉంది లోపల తలుపు తీయంగానే ఎదురుకుండా ఉన్నవాడిని పీకి ఇలాగే మామూలుగా చేయలేదు ఆయన పీకేసి బట్టలు చించేసి మొహం అంతా గీరి గీరి పెట్టేసింది పారిపోయింది ఎలాగోలాగా ఈ శల్యావశిష్టంగా పడుకున్నాడనమాట ఇది దెబ్బలు తగిలిపోయి మొహం అంతా గీకేసి బట్టలన్నీ చిరిగిపోయి శిష్యులు ఆశ్చర్యపోయారు ఏ జీవికి ఈయన మంత్రోపదేశం చేయబోయాడో వాళ్ళకి అర్థం కాదు ఈయన శాస్త్ర జరిగింది గురువు గారికి శాస్త్ర ఇచ్చి జరిగింది శిష్యులు తెల్లబోయారు ఆయన తీసుకొచ్చి మందేయించుకున్నారు మౌనవ్రతుడు అనుకున్నాడు నాకు బుద్ధి లేదు అనవసరంగా సంసారంలో కడుగుపెడదాం అనుకుంటే భగవంతుడే నాకు ఇట్లా బుద్ధి చెప్పాడు కాళిక దేవి వచ్చింది ఉజయన్లో మహాకాళి ఉంటుంది కదా ఆవిడే ఇలా నా బుద్ధి చెప్పింది నీకు సంసారం బుద్ధని పాపం ఆ పిల్ల ఏమైపోయిందో అని మెల్లిగా కబుర్ చేసి చూస్తే వాళ్ళ పిల్లల్ని వదిలేశారు వాళ్ళేమో పిల్లలు నీళ్ళలో వదిలేశారు ఓకే తనకి దొరకలేదు ఏమైంది అంటే దాని దారి దానికి భగవంతుడు ఏ దారి మంచి దారి చూపించాడో అక్కడికి వెళ్ళిపోయింది నోరు మూసుకొని ఊరుకున్నాడు వాళ్ళ పిల్లను వదిలేశారు ఇక వాళ్ళకి పట్ల ఇప్పుడు రుమణ్వంతుడు ఈ కథ చెప్పి చూడు మౌనవ్రతుడు ఏం తల్చాడు ఐ మీన్ వివాహం చేసుకోవాలి వివాహం కూడా గుట్టు చప్పుడు కాకుండా చేసేద్దాం మనకు మోసం చేసి మోసం చేసి ఇప్పుడు మనం కూడా రాజుని గనక మోసం చేస్తే ఇలా అవుతుందో ఇంకోలా అవుతుందో కాబట్టి ఇది చెయ్యొద్దు మనం అన్నాడు అంటే యోగంధరాయన్ ఒప్పుకోలే అట్లా ఆలోచించద్దు మనం ఒక ప్లాన్ ప్రకారం చేయదలుచుకున్నాం ప్లాన్డ్గా వెళ్తే కుదురుతుంది ఈయన వాసవదత్త అంటే ఆయనకి చాలా ప్రేమే ఆమెతో ఉన్నాడు కాబట్టి ఆమెతో లేడనుకో వాసవదత్త అంటే ప్రేమ ఉంటుంది వెతుకుతూ ఉంటాడు కానీ ఈయన సహజంగా ఏంటంటే కన్యాలోలుపత్వం ఉంది స్త్రీలను చూస్తే ఆయన కొంచెం బుద్ధి చెల్లించే గుణం ఉంది కాబట్టి ఒక మంచి ఇంకొక మంచి అందమైన రాజకుమారిని పద్మావతిని చూపిద్దాం ఈయనకి వాళ్ళు అదే కదా అనుకుంటున్నారు ప్రద్యోతనుడికి చెల్లెలైన పద్మావతిని చూపించారు ఆటోమేటిక్గా అమ్మాయికి పడిపోతాడు ఈవిడంటే ప్రేమ ఉన్నా ఆవిని పెళ్లి చేసుకుంటాడని యోగంధరాయనుడి ఉద్దేశం అనమాట అయితే రుమణ్వంతుడికి నచ్చటం లేదు ఆయన ఇంకా రెండు మూడు కథలు చెప్పాడు రుమణవంతుడు తర్వాత ఏం కథ చెప్పాడు వచ్చే భాగంలో విందమ్మాట కానీ అద్భుతమైన నీతి కథలు చెప్తా ఉన్నాడండి మంచి కథలు చెప్తున్నాడు కదా చాలా మంచి కథలు రైట్ రమ్ గారు ఓకే రమ్మగారు మనం బృహత్ కథలు చెప్పుకుంటూ ఉన్నాం కదా మంచి 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 కథలు కథలు చెప్తున్నాడు నీతి సో నెక్స్ట్ కథ ఏం చెప్పాడు ఆయన ఉన్మాదిని కథ చెప్పాడు రాజు నుంచి సెపరేట్ చేస్తే మనం అనుకున్నట్టుగా వస్తుందో రాదు రిజల్ట్ యాడ్వర్స్ గా వస్తే ఏం చెయ్యాలి ఆ ప్రశ్న అనమాట ఆ ప్రశ్నతో ఈయన ఇంకో కథ ఏం చెప్పాడంటే పూర్వం శ్రావస్తి నగరానికి దేవసేనుడు అని ఒక రాజు ఉండేవాడు అయితే ఆ కాలంలో ఆ రాజు ఆయన ఎంగగా ఉండగానే ఒక వ్యాపారస్తుడికి ఒక పరమాత్ సౌందర్యతన కూతురు పుట్టిందట అయితే ఈ పిల్లకి పేరు ఏం పెట్టారో చిన్నప్పుడు ఆ పిల్లకి పదమూడు ఏళ్ళు వచ్చాక ఎవరు దాన్ని చూసినా వాళ్ళకి పిచ్చికిపోయేది ఆ అమ్మాయి అందంతో ఉన్మాదం పుట్టిచ్చేసేది వాళ్ళకి అందుకని ఆ పిల్లకి ఉన్మాదిని అని పేరు పెట్టుకున్నారు ఊరంతా మామూలు కాదనమాట అంటే పెద్దయ్యాక పెట్టబడిన పేరు ఈ తోటి సరే ఎవ్వరు ఏ పెళ్లి కొడుకు వచ్చినా అసలు వాడికి పిచ్చి పిచ్చివెర్రెత్తిపోయేది దాని సౌందర్యాన్ని పట్టలేక అయితే ఇలా ఇలాంటి పేరు వచ్చేసింది ఆ అమ్మాయిని చూస్తే చాలు వీళ్ళకి గంగబెర్రెత్తిపోతారనమాట మగవాళ్ళు ఆ పిల్ల కోసం అంత అలాంటి పేరు వచ్చేసింది అయితే వ్యాపారస్తుడు ఏమనుకున్నాడంటే ఇది ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిత్వం పిల్లది దాని అందం అలాంటిది కాబట్టి రాజుకు చెప్పకుండా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు రాజు రాజుగారికి చెప్పాలి ఇంత ప్రత్యేక సౌందర్యం ఉన్న పిల్ల ముందు రాజుకు చెందాలని భావించి ఆ దేవసేన దగ్గరికి వెళ్ళాడు అయ్యా నాకు కుమార్తె ఉందండి మా పిల్లని ఆ పిల్ల పరమాత్మత సౌందర్యవతి మీకు ఉపయోగపడితే మీకు ఓకే అయితే మీరు మా పిల్లని పెళ్లి చేసుకోండి పిల్లని చూసి మీరు కాదంటే నేను ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు అప్పట్లో ఇట్లా అదేం పెద్ద ఇంత ఏం కాదు సరే రాజుగారు ఏమనుకున్నాడంటే కొంతమంది ఆయన పురోహితులు వాళ్ళు ఉంటారు ఆయన కొంచెం నమ్మకస్తులు పోయి పిల్లని చూసి శుభ లక్షణాలు ఉంటే ఆ పిల్లని నేను చేసుకుంటా అని చెప్పాడు ఈ పురోహితులు వాళ్ళు వీళ్ళు ఈయనకి స్నేహితుడుగా ఉండే విదూషకుడు వీళ్ళంతా పోయి చూశారు చూస్తే ఆ పిల్లలైతే పిచ్చక్కించే అందం వాళ్ళేమనుకున్నారు ముందు వాళ్ళు ఇద్దరు కూడా పడిపోయారు దాని అందం పట్టలేక ఓ పడిపోయాక వాళ్ళు నేర్చుకుని నేచి ఏమనుకున్నారంటే ఇలా ఉన్మాదం పుట్టించే సౌందర్యం ఉన్న పిల్లని కనుక మనం రాజుగారికి ఇచ్చి పెళ్లి చేశాము ఆయనకి రాజ్యం మానేసి ఆ పిల్లతోటే ఉంటాడు కాబట్టి బాగుందండి కాబట్టి ఈ పెళ్లి జరగకూడదు ఈ పిల్లని మన రాజుగారు చేసుకోకూడదు చేసుకుంటే ఇక ఆయన పెళ్ళని వదిలిపెట్టాడు అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు రాజ్యం ఎలాగా ఇప్పుడు వాసవదత్త కోసం ఉదయనుడు అలా చేయటం అదే కదా అందుకని వాళ్ళు ఏం చేశారు అంత గొప్ప శుభలక్షణాలు ఏం లేవండి తండ్రి కాబట్టి ఆయన అలా ఫీల్ అయ్యాడు పిల్లల దగ్గర కొన్ని అవలక్షణాలు ఉన్నాయి రాణిగా పనికిరాదని చెప్పేశారు రాజుగారు సరే ఓకే అన్నాడు ఓకే అని సరే వర్తకుడు అంత బాగా శ్రద్ధగా మన అడిగాడు కదా అని సైన్యాధిపతి కూడా ఈయన వయసు వాడే కొంచెం చిన్నవాడు సైన్యాధిపతికి ఇచ్చి చేయబోయి మీ పిల్లనే అన్నాడు ఆయన సైన్యాధిపతికి ఇచ్చి పెళ్లి చేసే సరే ఆ ఈ అమ్మాయికి చాలా కష్టంతో వచ్చింది రాజు తనని కాదన్నాడని అమ్మాయికి చాలా కష్టంతో వచ్చింది పాపం సరే మరి ఏం చేస్తుంది రాజు వద్దన్నాక కాదు నాకు కావాల్సిందే ఈ అమ్మాయి అన్నా కుదరదు పెళ్ళైపోయింది కొన్నాళ్ళు గడిచినాయి ఒకనాడు సాయంకాలం రాజుగారు ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరి సైన్యాధిపతి రోడ్డు వైపు నుంచి వెళ్ళాడు గుర్రం మీద జనాలతో కలిసి వెళ్ళాడు ఆ గుర్రం మీద ఆయన వెళ్తుంటే ఊరికే సైన్యాధిపతి మేడవైపు చూసేసరికల్లా అక్కడ బయట నుంచి ఒళ్ళు విరుచుకుంటున్న ఉన్మాదని ఆయన కనపడింది పేరు ఇంకా అద్భుతంగా ఉందండి కనపడేసరికి ఆయన నిర్కాంతపడి ఇంత పరమాద్భుత సౌందర్యం ఏమిటి ఈ పిల్లలు ఎవరైనా అనేది ఎవరేటి సైన్యాధిపతి భార్యమనే ఉంటుంది వాళ్ళ ఇంటి మీద వేరే వాళ్ళు ఎవరైనా ఎలా ఉంటారు ఆయన తెల్లపోయాడు ఇంత అత్యద్భుత సౌందర్యవతి నా గాకండా పోయిందే అని ఇంకా దిగులు పడిపోయాడు రాజు చుట్టుపక్కల వాళ్ళు చల్లగా తెలుసుకున్నారు ఆయన మానసిక స్థితి ఆ అమ్మాయి విరహంతో బాధపడుతున్నాడు ఈయన అని అక్కడి నుంచి సైన్యాధిపతికి ఒప్పందించారు నా రోజు చూశారు రాజుగారి మానసిక స్థితి ఏం బాగుపడదు ఆయన అన్నపానీయాలు వానేశాడు దిగులుగా కూర్చునేవాడు అక్కడి నుంచి సై సైన్యాధిపతి అన్నాడు ప్రభు మీరు ఇంత ఆలోచించకండి నేను నా భార్యని దాసిగా దేవాలయంలో అక్కడ అలా ఇవ్వచ్చు మీరు అక్కడి నుంచి పరిగ్రహించండి నా భార్యని తీసుకున్నట్టు అవ్వచ్చు దేవాలయ దాసిని మీరు పరిగణించవచ్చు మనకు అసలు తప్పేలేదు మన శాస్త్రం పనికొస్తుంది కాబట్టి నా భార్యని అక్కడ వదిలిపెడతాను మీరు ఆమెను తెచ్చుకోండి ఇలా విరహంతో బాధపడుతూ మీరు అనారోగ్యం పొందేచ్చుకోవద్దు రాజ్యం ఏమైపోతుంది ప్రజలు ఏమైపోతారు మేమేమైపోతాం మీకంటే నాకు అసలు నా భార్య ఏది ఏదే ఎక్కువ కాదన్నాడు సైకాధిపతి అది ఉన్మాదినైనా సరే మతో సరే అన్నాడు అనేసరికి రాజుకు నచ్చలేదు వివాహితని ఇలా చేయొచ్చా చేయకూడదు నీ అని నేను తీసుకోకూడదు ఇప్పుడు నువ్వు నీ భార్య నువ్వు శాస్త్రోక్తంగా చేసుకుని దాన్ని దాచిగా అక్కడ గుళ్ళు అప్ప చెప్తానంటే తప్పు కదా రాజుగా నేను నిన్ను దండిస్తాను నువ్వు ఈ పని చేయకూడదు నేను ఈ పని చేయకూడదు విరహంటవా నాకు కలిగింది అంతే ఇలా కానీ నేను అమ్మాయి జోలికి వెళ్ళను అన్నాడు ఇలా ఉండి ఉండి రాజు మరణించాడు డుపాడు కాదు ఎలాంటి కథలుంటాయి మన దగ్గర లేరా ఇప్పుడు మరి ఇంత ఘోరంగా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు చంపేసే వాళ్ళు ఉన్నారు కదమ్మా నాకు చాలా నచ్చింది పిల్ల అది నన్ను వద్దంది వాడు ఎవరితోటో ఇంకోటితో ఫ్రెండ్షిప్ చేస్తుందని పిల్లని నిలువున నరికేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా ఉందా తన కాదని వెళ్ళిపోయిందని సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారా లేదా రాచరికంలో కూడా ఉంది రాజు ఒక స్త్రీ పట్ల వ్యామోహంతో ఇలా మరణించడం ఉన్నాయి కథలు నేను మీకు కాదంబరి కథ ఎప్పుడు చెప్పలేదు చెప్పలేదు కాదంబరి కూడా జరుగుదాం కొన్నాళ్ళు పోయి కదా సంస్కృతం ఉంది కదా అందుకని పెద్ద విషయం దాని జోలికి వెళ్తాల్లా నేను చాలా చెప్పాలి అందులో కూడా ఉన్నాయి ఇలాంటి కథలు ఈ రాజుగారు కాస్త చచ్చిపోయాడు ఏం చేస్తుంది ఉన్మాదని చేయగలిగేది ఏం లేదు ఆవిడకి రాజు మీద వ్యామోహం లేదు సైన్యాధిపతి భర్త కాబట్టి ఆయన సేవించుకుంటుంది అంతే తప్పు లేదు అంత తప్పు లేదు ఇలాగా ఉన్మాదిని పట్ల రాజుగారి వ్యామోహపడి చచ్చిపోయినట్టుగా వాసవదత్త పట్ల దిగులు పడి మన రాజుగారు ఏదైనా కొంపముచ్చేస్తే అని అడుగుతున్నాడు రుమణవంతుడు ఇలా జరిగింది ఉన్మాదిని దేవసేనంలో కథలో ఇలా జరిగింది అమ్మాయి బాగానే ఉంది నువ్వు ఆవిని దాచేస్తావు ఎక్కడో ఆవిడ పోయిందంటావు ఈ రాజుగారు ప్రాణాలు పైన పోతే మనం ఏం చేస్తాం విరహంతో బాధపడి చచ్చిపోవచ్చు బోళ్ళనున్నాయి కథలు ఈయనకు నచ్చలేదు యోగంధరాయన్ ఎక్కడి కథలు చెప్తావయ్యా నువ్వు మన రాజు అంత బేల కాదు పోని రాజు బేల కాదు వాసవదత్త బేల అయితే ఆవిడకేదైనా అయితే అన్నాడు ఎందుకు అవుతుందయ్యా స్త్రీలు గట్టివాళ్ళు అని చెప్పాడు యోగంధరాయన్ స్త్రీలు గట్టివాళ్ళు కాదయ్యా ఇదివరకు ఇలాంటి కథ ఒకటి జరిగింది నేను చెప్తా విని పూర్వం ఓ భార్య భర్త ఉండేవాడు ఇంకో కథ ఇంకొచ్చింది కథ అయితే ఏమైందట ఈ భర్తకి వేరే దేశం వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఆ అమ్మాయి వెళ్ళద్దు వెళ్ళదు అని చాలా బతిమలాడింది ఎంత బతిమలాడినా భర్తకి అంటే అవకాశం కుదరలేదు వెళ్ళవలసి వచ్చింది అంతే అతను ఆయన వెళ్ళిపోతుంటే తలుపు గుమ్మం పట్టుకుని ఆ అమ్మాయి అట్లా అతను వెళ్తున్న దారికే చూస్తూ ఉండిపోయినట చూస్తూ ఉండిపోయింది ఆ గుమ్మం వదలలేదు ఇంట్లోకి రాలేదు కొన్ని గంటల పాటు నిలబడి 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 అలాగే నిలువున ప్రాణాలు వదిలేసింది అమ్మాయి భర్త కోసం చచ్చిపోయింది ఈ భార్య ప్రాణాలు వదిలేసిందని ఆ వెళ్ళిన సైనికుడికి తెలిసి అతను వెనక్కి వచ్చి అట్లా నిలబడి ప్రాణం పోయిన భార్యని తలుపు తల్లు పట్టుకుని వెళ్లాడుతున్న ఆ దేహాన్ని చూసేసరికల్లా వాడు గుండె పగలి చనిపోయాడు ఇప్పుడు మన కథ ఇలా కాలితే ఏం చేస్తాం ముందు రాజుగారేమో ఉన్మాదిని విరహంతో చచ్చిపోయాడు పోని ఒక రకం ఇప్పుడు అమ్మాయి అయిపోయింది భర్త అయిపోయాడు ఒకళ్ళ మీద ఒకళ్ళ విరహంతో అలా చనిపోతారు అంత బాధిస్తుంది మనకు కావలసిన వ్యక్తులు లేరన్న బాధ అయితే ఇప్పుడు మనకు అంత బాధించట్లేదు ఇప్పుడు జనాలు అంత సెన్సిటివ్గా లేరు కొంచెం సెన్సిటివ్గా ఉన్నాడు ఇట్లా రాజు కానీ వాసవదత్త కానీ ప్రాణం వదిలేస్తే మనం ఏం చెయ్యాలి కదా అప్పుడు యౌగంధరాయణ్ ఏం చెప్పాడంటే ఈ రెండు పాయింట్లు బాగున్నాయి మనం వాసవదత్తని మాయం చేసేటప్పుడు ఆవిడికి విషయం చెప్పేద్దాం ఆమెకి చెప్పి ఆమె అనుమతి తీసుకునే ఆమెను మాయం చేద్దాం ఆవిడికి తెలుసు ఎందుకంటే రాజు స్త్రీలోరుడు తనంటే వాసవదత్త అంటే ప్రేమ చాలా కానీ ఆయనకి విషయ లోలపత్వం ఉంది కాబట్టి ఆవిడ ఆవిడని నమ్ముతుంది ఒకటి అక్కడి నుంచి రాజుని మనం కాపాడదాం విదూషకుడిని పక్క నుంచి వెళ్ళనివ్వద్దు ఒంటరిగా ఉంటే ఏమవుతాడు ఆయన మనసు రంజింప చేసేలాగా రంజింపజేసేలాగా మనం చెయ్యాలో లేకపోతే మంత్రులుగా మనం ఫెయిల్ అయిపోతాం మనం మంత్రిత్వం చేయాలి మనం ఫెయిల్యూర్ కంటే ఈ కష్టం పడడం ముఖ్యం మనకి మనం ఫెయిల్ అవ్వద్దు మనం ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాసవదత్తా విరహాన్ని రాజుకి కల్పించి తీరాలి అని చెప్పాడు కల్పించాలి కల్పిస్తేనే ఇది కుదురుతుంది కాబట్టి ముందు వాసవదత్తతోటి మాట్లాడదాం అనుకున్నారు వాసవదత్తతో ఏం మాట్లాడారు ఆవిని ఎలా మాయం చేశారు రాజుని ఎలా నమ్మించారో వచ్చే కథలో తెలుసుకుందాం మనం అలానే రమ్మగారు కథ ఏమో కానీ నవ్వి నవ్వి పడ్డాం రైతు రమ్మగారు నమస్తే నమస్తే జీ రమ్మగారు బృహత్ కథ ఎంతవరకు వచ్చాం యోగంధరాయుడు యోగంధరాయనుడు ఏం చెప్తున్నాడు రాణిని మాయం చేసి రాజుగారిని మగధరాజకుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజుగారికి ఆయన చక్రవర్తి అవ్వడానికి అవకాశం వస్తుంది కాబట్టి రాణిని మాయం చేయాలని భావిస్తున్నాడు యోగంధరాయుడు రుమణ్ మంత్రుడు వద్దంటున్నాడు ఏమైనా సమస్య ఇస్తే రాజుకి ఏదైనా అయితే ఆయన బెంగబెట్టుకుంటే ఆయన ఏం పని చేయపోతే ఆయన ప్రాణం పోగొట్టుకుంటే అలాంటి బోల్డ్ డౌట్లు వస్తే ఈయన ఏం చెప్పాడంటే పూర్వం పుణ్యసేనుడు అని ఒక రాజుగారు ఉండేవాడు ఉజ్జయినిలోనే అయితే ఈ ఉజ్జయిని రాజు అయిన పుణ్యసేనుడికి కొంచెం ఓపిక తక్కువ మంత్రులు మంచి తెలివైన వాళ్ళు ఆయన మీద ఒకడు ఒక ఇంకోళ్ళు యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాజుగారు చనిపోయినట్టు అపప్రద సృష్టించారు ఉన్నిసేనుడు చచ్చిపోయాడు చచ్చిపోవాలి ఆయన అండర్గ్రౌండ్ చేసి వేరే ఒక మృతదేహాన్ని అంత్యక్రియలు చేసి రాజుగారే చనిపోయినట్టుగా భ్రమింపజేసి జనాల్ని వీళ్ళు పోయి ఆ శత్రురాజు ఎవరైతే దండెత్తాడో వాడి దగ్గరికి వెళ్ళి బాబు మా రాజుగారు చనిపోయాడండి మీరు ఎలాగైనా మీరే వచ్చి మమ్మల్ని ఆదుకోండి రాజు లేని రాజ్యం అధ్వా అధ్వానంగా ఉంటుంది అన్యాయం అయిపోతుందని వెళ్ళి బతిలాడుకున్నారు శత్రురాజు సంతోషించాడు ఇదే అండి మనం విధానం వస్తే యోంగి ఏమీ లేకుండా డామ్ డీమ్ అనకుండానే మనకి రాజ్యం వచ్చేస్తోందని సంతోషించి ఆయన సైన్యాన్ని సరే లోపలికి తీసుకుపోయాడు వీళ్ళేం చేశారు ఏది ప్రాపర్ పీపుల్ ఉన్నారు కదా లోపల ఉన్నవాళ్ళు చల్లగా వీడి వీడి స్కంధావరంలోకి దొరబడి అందరితోటి ఫ్రెండ్షిప్లు చేసి వాళ్ళల్లో వాళ్ళకి చీలికలు తెచ్చి సగం మందిని తమ వైపు చేసుకుని మొత్తం స్కందావరంలో ఉన్న వాళ్ళంతా తమ వశం అయిపోయాక అప్పుడు రాజుగారికి చెక్ పెట్టి మా రాజు బతికే ఉన్నాడు నువ్వు పోపోమన్నారు యుద్ధం వెంటనే తిరగబడిపోయారు తిరగబడిపోయి ఆయన దించేసి తమ రాజును ఎక్కి మంత్రులు ఆలోచించి చెయ్యాలి మంత్రాంగం అంటారు దాన్ని అందుకే కదా మనం తెలివైన మంత్రులు వాళ్ళ కథలు కూడా చెప్పుకుంటాం ఈ మంత్రాంగం తోటి సాధించనిది ఏదీ లేదు మనం తెలివిగా చేయాలి అంతే ఇప్పుడు మనకు అవసరం ఇది మనం అవసరం మన రాజు ఆయన ఏంటి ఈ భార్యా వ్యవహారాల పడి ఎంతసేపు వీణ వయసు అది వయసు ఇది వాయిస్తా అంటాడు ఆ వెంట వెంటేసుకుని తిరుగుతాడు తర్వాత ప్రయత్నం చేయడు ఈయనకి యుద్ధం రాదంటే వచ్చు ఆయనకు అన్నీ వచ్చు కానీ అలా అయిపోయాడు చేయడు ఆయనకు సరదా భార్యతో ఉండటమే ఆయన కబులు చెప్పుకుంటూ ఉండటమే ఆయన జీవితాశయం మనం మనం ఎందుకున్నాం మనం చెయ్యాలి కదా అన్నాడు అయితే రోమన్ వంతుడు సరే నువ్వు ధైర్యంగా ఉన్నావు కాబట్టి అలాగే కానీ మనం ఒక పని చేద్దాం రాణి ఉన్నాడు కదా గోపాలకుడు వచ్చి పెళ్లి చేశాడు చండమహాసేనుడు రెండో కొడుకు ఆయన పిలుద్దాం ఆయనకి చెప్దాం సంగతి ఆయన్ని కూడా మనలో కలుపుకుంటే మనం సేఫ్గా ఉంటాం ఓకే లేకపోతే మనం ఏదో కాన్స్పరసీ చేసినట్టు అయిపోతుంది సరే ఇది ఆలోచించుకుని ఏం చేశారు గోపాలకుడికి కబురు చేశారు ఒకసారి రమ్మని అంతకుముందే ఆయన పెళ్లికి వెళ్ళి అయ్యాక వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోతే ఆయన మంచి ఉత్సాహంగా ఏదో పెళ్లికి వస్తున్నట్టుగా సరదాగా వచ్చేసాడు రాగానే ఏం చేశారు ఆయన చెల్లెని చూసి బావను చూసే లోపల మా ఇంటి రెండు అని చెప్పి వీళ్ళు కాస్త అండి ఇంటికి తీసుకుపోయారు ఆయన రోమణవంతుడు కూడా వచ్చేసాడు అక్కడికి వచ్చే అప్పుడు ఏం చెప్పారంటే మగధ రాజు నుంచి మనకి సమస్యలు ఉన్నాయి మగధరాజు కుమార్తెని వాళ్ళు ఇతనికి ఇవ్వాలనుకున్నారు కానీ ఈయన ఎవరికి వత్సరాజుకి ఇవ్వదలుచుకున్నారు ఉదయనుడికి అయితే ఉదయనుడు వాసవదత్త లోలుడు ఆల్రెడీ భార్య ఉన్నవాడికి ఇవ్వకూడదని వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళకు ఒకతే పిల్ల ప్రద్యోతనుడికి ఇష్టం లేదు తన చెల్లెల్ని ద్వితీకలత్రంగా ఇవ్వడం ఇష్టం లేదు తన చెల్లెలే మహారాణి ఇవ్వాలని అతను భావిస్తాడు అంచేత వాళ్ళు ఇవ్వరు రాణిని లేకుండా చేస్తే మగధరాజు మన వశం అవుతాడు మగధరాజు మన తోడుంటే మొత్తం భూప్రపంచాన్ని ఈజీగా జయించేసేయచ్చు ఎందుకంటే అతని కింద చాలామంది ఉన్నారు అతనికి చాలా పెద్ద సైన్యం ఉంది నువ్వు ఉన్న ఉజ్జయిని మాతోటే ఉంది ఈ కౌశాంబి మేమున్న దేశం మాది మాతోటే ఉంది మగధని కూడా సొంతం చేసుకోవాలంటే వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకోవాలి కాబట్టి రాణిని మాయం చేయదలుచుకున్నామని గోపాలకుడికి సవిస్తరంగా చెప్పారు చెప్పేసరికల్లా గోపాలకుడికి కొంచెం బాగానే ఉందనిపించింది ఆలోచన నచ్చింది ఆలోచన నచ్చింది నచ్చి ఏమన్నాడు సరే ఓ పని చేద్దాం కాకపోతే రాజు బెంగపెట్టుకుంటేనో అంటే రాజు బెంగ పెట్టుకోడు ఎందుకంటే ఇప్పుడు గోపాలకుడు పక్కనే ఉన్నాడు ఈయనంత ఏడవుడు చెల్లెల కోసం ఎందుకంటే చెల్లెల్ని మనమే దాచామని తెలుసుగా ఎంత నేను నటిస్తాడు మనం చూసి బాగా ఏడవని గోపాలకుడిని చూసి ఆయనే మనసును స్థిమితిపరచుకుంటాడు పక్కన ఉన్నాడు అనుకో ఇప్పుడు ఎవరు లేకపోతే ఆయన ఒక్కడే ఉండి ఈ ఇలా అమ్మాయిని పోగొట్టుకున్నాను వీళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అని ఇంకా బెంగపెట్టుకుంటాడు వాళ్ళ అన్నయ్య కూడా పక్కనే ఉన్నాడు అనుకో అప్పుడు తగ్గిపోతాడు అని ఆలోచించుకున్నారు సరే డిస్కస్ చేసుకుని గోపాలకుడు కూడా రెడీ అయ్యి అన్నాడు అలాగే ఈ పని చేద్దాం ఎందుకంటే తన చెల్లెలు చక్రవర్తికి భార్య అవుతుంది చక్రవర్తి భార్యగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది మన బావ బా బా మనం అదే చెప్తాం కదా బావ ఏం చేస్తారు బావ బతారు తన బావ ఆయన ఆయనకి అవటం ఇదని కూడా కావాలి అది సరే వెళ్దాం అనుకున్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇది ఈ గుంపంతా వెళ్ళాలి ఒక చోటకి అగ్ని ప్రమాదం జరగాలి వీళ్ళు ఉన్న ఊళ్ళో అగ్ని ప్రమాదాలు గట్రా జరగవు రాణి మహాసౌధంలో ఉంటుంది అందుకని ఎక్కడైనా మంటకి తగలబడిపోయే అవకాశం ఉన్న చోటికి వీళ్ళంతా పోవాలి ఓ అది ఆలోచించుకున్నారు సరే అక్కడి నుంచి ఏం చేశారు ఆలోచించి మగధ రాజ్యానికి దగ్గరలో ఉన్న లావాణకం అనే ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశారు ఒక ప్లేస్ అది కుగ్రామం ఏం కాదు ఒక ఊరన్నమాట ఒక పెద్దది అయితే ఈ లావాణకంలో అసలు వేటాడడానికి బోళ్ళన్ని అరణ్యాలు ఉన్నాయి అక్కడ చక్కగా మనము షెల్టర్ బాగుంటుంది బోళ్ళంత కిక్కిస గడ్డో ఏమిటంటారు అదొక రకమైన గడ్డి గుర్రాలకి చాలా బలం దానివల్ల ఇలా ఆలోచించి ఏం చెప్పారంటే రాజా ఈయనకి చెప్పారు మనం లావాణకం వెళ్దాం ఆ మగధరాజు వల్ల లావాణక గ్రామంలో చాలా తాడు దాడులు జరుగుతున్నాయి మగధరాజుని నొక్కేసినట్టు ఉంటుంది అనచాలి కదా అవతల బాని పరరాజుని అణిచినట్టు ఉంటుంది నీకెలాగో వ్యసనం నీ సరదా తీరిపోతుంది రాణిని కూడా ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్ళినట్టు చిన్న హనీమూన్ అయిపోతుంది నీకు అంటే ఈయనకి మామూలుగానే అక్కడ వేటాడడం అనగానే సరదా వీణొచ్చుకుని బయలుదేరేస్తాడు అందులో రాణి కూడా రాణి కూడా ఈవిడు కూడా వస్తుంది అరేసరికి సరదా బాగానే ఉంది ఇందులో స్వామి కార్యం ఏమవుతుంది ఆ మగధరాజుని కూడా మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు బాగానే ఉంది అనుకున్నారు గోపాలకుడిని కూడా నువ్వు కూడా రా మాతో పాట అని సరే ఇంతలో ఏమైందట నారద మహర్షి వచ్చాడు నారద మహర్షి అప్పటికి నారద మహర్షి రావటాలు ఉన్నాయి ఓకే ఆ కాలంలో వచ్చి ఆయన ఎలా వచ్చాడంటే ఆకాశం నుంచి అలా చక్కగా దిగి నడుచుకుంటూ వచ్చేసాడు చంద్రుడు ఒక వెన్నెల్ని పోగు చేసినంత చక్కగా ఉన్నట్టు ఆయన నారదుడు మెరిసిపోతూ అంటే దై దైవకాల కదా వచ్చి తనకు నమస్కరించిన వాసవదత్తని దీవించాడు ఏమని వాక్యాలు ఎంత చక్కటి వాక్యాలు రాస్తారో స్ట్రైక్ అవుట్ అలా మనం గుర్తు మ మన్మధాంస కలిగిన విద్యాధర చక్రవర్తి లాంటి కుమారుడు విద్యాధర చక్రవర్తిని కుమారుడిగా పొందుతావమ్మా సౌభాగ్యవతి కామని దీవించాడు అంటే నీకు కుమారుడు కలుగుతాడు వాడు విద్యాధరులకు చక్రవర్తి అవుతాడని అమ్మాయిని దీవించాడు అక్కడి నుంచి రాజును చాలా మెచ్చుకున్నాడు చాలా పగుడాడు ఏం చెప్పాడు మీ పూర్వీకులు ఉన్నారు కదా వీళ్ళంతా భారతవదేవ్ అంటే మన పాండవుల వంశం వాళ్ళు అనమాట భరతవంశం పాండవుల వంశం వాళ్ళు అంటే ఇప్పుడు చంద్రవంశం అంటారు కదా దాన్ని పాండవులు ఆ తర్వాత 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 కాలంలో వాళ్ళు అనమాట శతానికుడు సహస్రానికుడు అనేగా వీళ్ళ తాత నాన్న పేర్లు చెప్పాం వాళ్ళంతా ఈ వంశానికి పాండవుల వంశానికి చెందినవాళ్ళు ఏమన్నాడంటే ఇదివరకు నాయనా మీ పాండవుల దగ్గరికి మీ మీ పూర్వీకులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా నేను ఇలాగే వెళ్తూ ఉండేవాడిని వాళ్ళు దేవిని వివాహం చేసుకున్నారు ఈ అమ్మాయిని చూస్తే నాకు దేవి గుర్తొచ్చింది ఇట్లాగే అత్యద్భుతమైన రూపలావణ్యాలు కలిగి ఉంటుంది ఆవిడ కూడా దేవి కూడా పరమాద్భుత సౌందర్యవతి ఈ వాసవదత్త కూడా అంతే అయితే ఈ అమ్మాయిని చూస్తే నాకు అది జ్ఞాపకం వచ్చింది ఆ ద్రౌపది వివాహం అయిన తర్వాత నేను స్త్రీ సంబంధమైన గొడవలు రాకూడదని చెప్పాను వాళ్ళకి వీళ్ళకి పాండవులకి చెప్పాను ఎందుకంటే వీళ్ళ ఐదుగురికి ఒక భార్య మీలో మీరు కొట్టుకోకూడదు ఎందుకంటే పూర్వం సుందోపసులని ఇద్దరు రాక్షసి ఉండేవాళ్ళు ఈ సుందోపసులు ఎప్పుడూ బాగా కలిసి ఉండి దేవతల మీదకి ఎన్ని యుద్ధాలకో వెళ్ళేవాళ్ళు అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడట బృహస్పతిని కోరి ఒక అపురూప సౌందర్యవతిని సృష్టించమన్నట్ట అప్పుడు తిలోత్తమని సృష్టించాడు బృహస్పతి ఆ తిలోత్తమ అసలు తిలోత్తమ బ్రహ్మకు ప్రదక్షిణ చేస్తుంటే బ్రహ్మదేవుడు ఆహా నాకు నాలుగు ముఖాలనే హైగా నాలుగు పక్కల చూశానని సంతోషించేట అంత అందగత అందగత అంత ఆ అంత అంధగతని ఏం చేశారు ఈ సుందోపసుందులు తపస్సు అంటే వాళ్ళు ఉండే దగ్గరికి క్రీడాశైలానికి పంపారు పంపేశారు కల చూసి అందాన్ని పట్టలేక ఇద్దరు చెరువు రెండు చేతులు నాలుగు చేతులు చాపి ఆమెను పట్టుకున్నారు నాదంటే నాదని కొట్టుకుని చచ్చి వాళ్ళు కొట్టు చచ్చారు అప్పటిదాకా ఎన్నో యుద్ధాలు చేసి ఎంత బాగానో కలుచున్నారు స్త్రీ వచ్చేసరికి కొట్టుకున్నారు స్త్రీ వల్ల అలాంటివి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఎలా చేశానంటే నారదుడు చెప్తున్నాడు అనమాట ఆమె పెద్ద భార పెద్దవాడితో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆమెను తల్లిగా భావించాలి మిగిలిన నలుగురు రెండో వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళు తల్లిగా భావించాలి పెద్దవాడు కోడలుగా భావించాలి ఏ సంవత్సరం వాళ్ళు ఆవిడ ఎవరితోటి ఉంటే ఆమెతోటి ఆ వరుసని మిగిలిన వాళ్ళు పాటిస్తే మీకు గొడవ రాదు ఈమె ఐదుగురితోటి ఉండాలి కాబట్టి మీరు ఇది పాటించాలని నేను చెప్పాను వాళ్ళది పాటించి ఎప్పుడూ ద్రౌపది సంబంధమైన గొడవలు రాలా వాళ్ళకి జీవితాంతం చనిపోయే క్షణం వరకు అంటే స్వర్గారోహణ పర్వం దాకా ద్రౌపది వాళ్లతోటే ఉంది ద్రౌపది నాదంటే నాదని వాళ్ళు ఏనాడు మాట్లాడుకోలే ఎందుకంటే చెప్పిన సలహాని తూచా తప్పకుండా పాటించారు వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు కాబట్టి నాయనా నువ్వు కూడా నీ మంత్రుల సలహా పాటించు మంత్రుల మాట విను నీకు మంచి అద్భుతమైన మంత్రులు ఉన్నారు చక్కగా చెప్పిన మాట విను త్వరలో చక్రవర్తి అవుతావు కొంత దుఃఖం రాబోతోంది నీకు అయినా కూడా అది సుఖహేతువుగానే భావించు దుఃఖాన్ని తట్టుకుని నిలబడిన ఆయన అని చెప్పి శుభం అని అమ్మాయిని దీవించి ఈయన దీవించి వెళ్ళిపోయాడు యోగందరాయణుడు రమణ వంతుడు అనుకుండా మనకు కావాల్సిందే ఈయన చెప్పాడు ఎలాగూ దుఃఖం వస్తుంది రాణిగారు మిస్ అయిపోతుంది ఆవిడ కోసం ఏడవకు నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఇబ్బంది లేదు అని చెప్పాడు కదా నారదుడు వచ్చి చెప్పి వెళ్ళాడు కాబట్టి ఇంకా పర్వాలేదు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి దిగుదామని రాణిగారితో సహా బ్రహ్మాండంగా సైన్యాన్ని అది తీసుకుని గోపాలకుడిని కూడా తీసుకుని వీళ్ళంతా లావాణక గ్రామానికి బయలుపోయారు బయలుదేరారు లావాణకంలో ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం అలానే రమగారు నమస్తే నమస్తే జయ రమగారు బృహత్ కథ వాసవదత్తని మాయం చేయటానికి ఫిక్స్ అయిపోయారు అందరూ కలిసి ఆ వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళారు ఎక్కడికి లావాణకం అనే గ్రామానికి వెళ్ళారు ఎక్కడుంది మగధ దేశానికి పొలిమేర్లకి ఆనుకుని దగ్గరలోకి ఈ వెళ్ళటం ఎలా వెళ్ళారు మాంచి బ్రహ్మాండంగా ఏనుగుల్ని వాటిని వీటిని ఎక్కి చాలా పటాటోపంగా మొత్తం ఫుల్ సైన్యంతోటి వెళ్ళారు రాజు రాణి రాజుగారి బామరిది మంత్రి సైన్యాధిపతి అందరూ వెళ్తే మొత్తం రాజ్యం అంతా కదా ఈ అంతా కదిలి వెళ్లేసరికల్లా మగధరాజు కంగారు పుట్టింది ఏంటి అని ఏమిటి వీళ్ళంతా దిగారు ఏమైనా యుద్ధానికి వచ్చేస్తున్నాడేమోనని ఆయన ఏం చేశాడంటే యోగంధరాయన్కి ఒక ఉత్తరం పంపించాడు మేమేమి యుద్ధం చేసే ప్రయత్నంలో లేము మీరు ఇలా ఎందుకు వచ్చారు ఏమిటి అంటే రాజు సరదాగా వచ్చాడు ఏం పర్వాలేదని వాళ్ళకి చెప్పేశాడు రాజుకు అవేం తెలీదు చక్కగా రోజు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి జంతువులను వాటిని వీటిని కొడుతున్నాడు వేణుపుచ్చుకు వెళ్తాడు హాయ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఒక్క నాలుగైదు రోజులు బాగా సెటిల్ ఇచ్చారు సెటిల్ అయ్యాక ఏం చేశాడు ఈ అప్పుడు రాజు రాణి సెపరేట్గా ఉండే సిచ్యువేషన్స్ రావాలి ఇతను ఏం చేస్తున్నాడు అంతకుముందు బాగా అడవుల్లోకి పోయేవాడు పెళ్ళయ్యాక ఆమెను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడికి ఏమైంది ఆమెను అడవిలోకి ఏం తీసుకెళ్తాడు ఆయనకి అడవి కనపడితే ఉత్సాహం వస్తుంది అడవి కనపడేలాగా చేశారు ఇక్కడ దాంతో ఒక్క నిమిషం కూడా ఆమెను వదిలిపెట్టకుండా తోకలా వెంటేసుకుని తిరిగేవాడు అదిగో లేడు కనపడుతుంది కొట్టుకొస్తా అని వెళ్ళి ఒక గంటకు వచ్చేవాడు మెల్లిగా రెండు గంటలు మూడు గంటలు పొద్దున పోయి సాయంత్రం రావడం మొదలుపెట్టాడు అందులోకి వెళ్తుంటే ఇక ఈ ధ్యాస లేదా అతనికి ఆ పరదా అప్పుడు పరిగెడుతుంటే పరిగెత్తాలనిపిస్తుంది వెళ్ళటం మొదలుపెట్టే నాలుగైదు రోజులు ఆయనకి భార్య లేకుండా రోజంతా ఒక్కడే అడవిలో ఉండటం అలవాటైంది రాణిగారు కూడా స్థిమితంగా ఉంటుంది ఆవిడే కులాసాగా ఇక భర్త వదిలేసాడు ఆయన దారిని ఆయన పోతున్నాడు ఈవిడ దారిని ఇవిడు చిలికెళ్తూ అన్నయ్యతో వాళ్ళతో వెళ్తూ కబులు చెప్పుకుంటూ తిరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏమో చక్కగా లాగా చిన్న చిన్న సౌధాలు లాగా కట్టారు వీళ్ళు రాజుగారు రాణిగారు అంటే ఇవాళ బయలుదేరి మనకు మళ్ళీ బందరెళ్ళిపోవటం కాసు కదా వీళ్ళు బయలుదేరుతాం అనగానే ముందే ప్లేస్ సెలెక్ట్ చేసి పెద్ద పెద్ద సౌధాలు కట్టించారు వీళ్ళ కోసం తాత్కాలికమైన అయినవి కూడా వీళ్ళకంటే ముందే వంట వాళ్ళు పనివాళ్ళు సైనికులు అందరూ వచ్చారు ఇక్కడికి ఫుల్ ఏర్పాట్లతోటే ఉన్నారు అక్కడి నుంచి సరే రాజుగారు లేకుండా చూసి ఈ అంతఃపురంలోకి ఈ తాన్నయ్య రుమణ్వంతుడు యోగంధరాయుడు ముగ్గురు పోయి కూర్చున్నారు కూర్చుని అమ్మ ఇలాంటి ఒక ఆలోచన చేస్తున్నావు కాబట్టి నువ్వు కొద్ది రోజులు రాజు లేకుండా ఉండాలి కోఆపరేట్ చేయను కోఆపరేట్ చేయమన్నాడు ఆవిడ కొంచెం దుఃఖించింది అయ్యో రాజు బాధపడతాడేమో నేను లేకుండా ఉండలేడేమో రాజును వదిలిపెట్టి నేను ఎట్లా ఉంటాను అని కొద్దిగా ఆలోచించింది అన్నయ్య కూడా ఉన్నాడు కదా అన్నయ్య అన్నాడు అట్లా కాదమ్మాయి రేపొద్దున మన రాజు చక్రవర్తి అవుతాడే అని చెల్లెలు ఒప్పించాడు ఆ చెల్లెలు పచ్చ ప్రాణాలు వాళ్ళకి మహాప్రీతి అనమాట చెల్లెలంటే మరి ప్రతి వాళ్ళకి ఉంటుంది వీళ్ళకి మరీ కొంచెం ఎక్కువ రాజుగారి అబ్బాయిలు ఆ అమ్మాయి అంటే అమిత ప్రీతి అన్నయ్యే చెప్తున్నాడు యోగంధరాయణ్ణి రుమణవంతుణ్ణి నమ్మాలి సరే ఈవిడ ఒప్పుకుందాం ఒప్పుకుంటే ఒకరోజు పొద్దున్నే రాజు వెళ్ళిపోము కానీ వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే మళ్ళీ ఇప్పుడు రాణిని తీసుకెళ్ళి ఎక్కడో దాచితే ఆవిడ ఎక్కడ ఉందంటే రేపొద్దున ప్రజలు ఏమంటారు ఎక్కడెక్కడో గడిపొచ్చిందని రాజు తెచ్చుకున్నాడు అనరు పూర్వం బోర్డు జరిగినాయి అలాంటివి అందుకని రాణి గారి సౌశల్యానికి చెప్పాలి సాక్ష్యం చెప్పాలంటే కాబోయే రాణి గారి దగ్గర తీసుకెళ్ళి పెట్టాలి ఈవి ప్లాన్ చూడు కాబోయే రాణియే సాక్ష్యం దీనికి కాబోయే రాని ఎవరిప్పుడు రేపొద్దున పొద్దున మగధ రాజకుమార్తె తీసుకెళ్లి మగధ రాజకుమార్తె ఇంట్లో కూర్చోబెడదాం ఈ పిల్లని మగధ రాజకుమార్తె చెప్తుంది అమ్మాయి నా దగ్గర ఉంది ఫలానా రోజు నుంచి ఫలానా రోజు దాకా సాక్ష్యం ఆవిడ చెప్పక తప్పదు అంతే అట్లా ఏర్పరచడం కోసం ఈయన ఏం చేశాడు యోగంధరాయుడు ఒక ముసలి బ్రాహ్మణ్ వేషం తను ధరించాడు నుంచి వసంతకుడు ఉన్నాడుగా వీళ్ళకి సరదా కథలు చెప్పడానికి రాజుగారు వాడికి ఏమో ఒంటి కన్ను ఒక కన్ను లేని ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి వేషం వేశారు కన్ను లేదు వాడి కన్ను మూసేశారు ఓ కన్నుతోటే చూడాలి నువ్వన్నారు ఈ అమ్మాయిని అమ్మ ఈ అలంకారాలని తీసేయండి మహారాణిని అలంకారాలని తీసేయండి బ్రాహ్మణ యువతిగా అలంకరించుకోమన్నారు బ్రాహ్మణ యువతలు అంటే రాణిగారికి వాళ్ళకి తేడాలు ఏముంటాయి అంటే ఉంటాయి రాణిగారికి ఇక్కడ బాజుబందులు అవన్నీ మన వడ్డాణాలు గిడ్డాణాలు ఎత్తి కొప్పులు వాడికి బోళ్ళని పువ్వులు చాలా ఉంటాయి మామూలు సాధారణ బ్రాహ్మణ పుణ్య ఎలా ఉంటుంది వెనకటి ముడి జుట్లు విరబోసుకోరు రాణులు విరబోసుకుంటారు ఇక్కడ ఒక కొప్పేసి మిగిలిన జుట్టు కింద వెనకాల వెళ్లాడేసుకుని ఉంటారు సినిమాల్లో చూస్తుంటాం కదా చక్కగా ఒక కొప్పేసి దాని చుట్టూతా పువ్వులు పై మెడలో కుత్తికంటు పూసలు ఇక్కడ ఉండాలన్నమాట నల్ల పూసలు కుత్తికంటు పూసలు అంటారు వాటిని కుత్తిక అంటే మెడ అంటు పూసలు ఇక్కడ ఇక్కడ ఉంటాయి సూత్రాలు చిన్నవి రాణి ఉండాలండి రాణి కాదు బ్రాహ్మణ స్త్రీ రాణిగారికి ఉండవు గారు ఏదో వేసుకుంటుంది బోళ్ళ నగలు పూటొకటి నగలు ఏడు పూటకొకటి మారుస్తుంది ఏడు వారాల నగలు వేసుకుంటుంది అన్ని ఏవో చక్కగా చేతులు మట్టి గాజులు కాళ్ళకేమో పెద్ద పాంజేబులు మట్టెలు గిట్టలు అన్ని పెట్టి బంగారం ఉండకూడదు పాదాలకి బ్రాహ్మణకి పాదాలకు ఉండకూడదు రాజులకి వాళ్ళైతే పాదాలకు బంగారం పెట్టుకుంటారు చక్కగా ఇలా అలంకారం చేయించి సాదాగా ఒక మడిచీర కట్టించి మా తయారవు మనం వెళ్ళిపోదామని ఈ యౌగంధరాయుణుడు వసంతకుడు ఈ అమ్మాయిని తీసుకుని మగధరాజకుమార్తె ఉన్న ఉద్యానవనానికి వెళ్ళిపోయారు పొద్దున్నే సాయంత్రం దాకా రాజు రాడు సాయంకాలం రాజుగారు వచ్చే వేళకి ఇక్కడ ఏర్పాటు ఇక్కడ జరిగిపోతుంది ఈ తీసుకెళ్లి అంతఃపురం దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలుసుకున్నారు మగధరాజకుమార్తె ఎక్కడుంది ఏమిటి అని యౌగంధరాయుడు చారచక్షువు అతనికి చారచక్షువు అంటే పదానికి అర్థం చెప్పాలి మీకు గూఢచారులే కళ్ళుగా కలిగిన వాడు చారులే చక్షుభులుగా కలవాడు ఆ అతని గూడచారులు ఏ క్షణానికి యువరాణి ఎక్కడ ఉంటుందో అన్నీ కనిపెట్టి దాడలు తీసి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు అతనికి ఆ దారే పోతూ ఒక పావురం కూడా వార్తెచ్చి వెళ్ళిపోతుంది అంత సమర్థుడు అనమాట ఏం చేశాడు తెలుసుకున్నాడు ఈ అమ్మాయి ఉద్యానవనంలో ఉంటుందని ఉద్యానవనం దగ్గరికి వెళ్ళాడు బయట ఎవరో కాపలాగాస్తున్నారు ఆ కాపలాగా కాసే అని అడ్డం పడుతున్నారు రా యువరాణి ఉంటే ఎవరో జడపడితే ఎట్లా కాకపోతే దూరం నుంచి చూసింది అమ్మాయి రాణిగారి రాజుగారి అమ్మాయి పేరు పద్మావతి చూసింది అక్కడ నిలబడి ఆ చూస్తుంటే ఏం కనిపించిందంటే ఈ నిలబడిన బ్రాహ్మణ స్త్రీ ఒక దేవత ఎవరో బ్రాహ్మణ వేషం వేసుకున్నట్టు కనిపించింది ఈవిడే వాసవదత్త రాజుగారికి ఆ చండమహాసేనుడికి దైవాంశ సంబంధంతో జన్మించింది ఆయన కోరుకున్నాడు కదా చండికాదేవిని కోరుకున్నాడు అవును దాంతో పుట్టింది ఈవిడ ఎలా ఉంటుందంటే పద్మిని జాతి స్త్రీ లక్షణాలు ఉన్నాయి విలక్షణమైన శరీరాకృతి ఆవిడ చాలా పొడుగు పొడుగు వెడల్పు చాలా అత్యద్భుతమైన షేప్ లో ఉంటుంది మనిషి అది ప్రత్యేకమైన లక్షణం అన్నమాట వాళ్ళని గుర్తుపట్టచ్చు కావ్యాలు చదువుకున్న వాళ్ళు జాతి స్త్రీలను గుర్తుపట్టగలుగుతారు ఈ దూరం నుంచి చూస్తుంటే ఇది మామూలు డ్రెస్సింగ్లో ఉంది కానీ ఈవిడే ఆ నిలబడిన ధోరణి అవన్నీ ఒక బాగా విలక్షణంగా కనపడి ఆ అమ్మాయి సైనికుల్ని కాకేసి రాణిగా రా యువరాణి ఆ వాళ్ళని లోపలికి పంపించండి అది సాదాగా పొట్టిగా ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు కనులేనివాడు ఒక వృధ బ్రాహ్మణుడు మధ్యలో ఒక బ్రాహ్మణ ముత్తైదువు వీళ్ళ ముగ్గురు ముగ్గురిని లోపలికి రాపించారు ఎవరు ఏమిటి అని అడిగింది అమ్మాయి కన్ను ఆవిడ మీద నుంచి అటు ఇటు వెళ్తల్లా పద్మావతి కూడా చాలా అందమైన అమ్మాయి కానీ ఈవిడ దగ్గర ఉన్న దైవాంశ వల్ల ఈవిడ ఒక డిఫరెంట్గా కనపడే సౌందర్యం అనమాట గుర్తుపట్టేదగిన అందం అక్కడి నుంచి ఎవరు ఏమిటంటే అమ్మ నేను అది కష్టాల కడల్లో ఉన్నాను ఇది నా కూతురు కూతురు పేరు అవంతిక అని చెప్పాడు మా అమ్మాయి అవంతిక వీడు నా కొడుకు కానుడు కానుడు కన్ను లేనివాడు ఓహో అయితే ఈ పెళ్లి చేసాం వివాహం చేస్తే మా వీళ్ళ ఆయన దుర్వ్యసనాలు పాలే ఎక్కడికో పోయాడమ్మా వ్యసనం పరుడైపోయాడు వీళ్ళ ఆయన గా చెప్పాడు ఎందుకంటే రాజుకి మృగయా వ్యసనం అతనికి వేటాడమే కదా వ్యసనం అయింది వ్యసన పరుడై ఎక్కడికో పోయాడు అతన్ని వెతికి తీసుకొస్తానమ్మా పిల్లని ఎక్కడా ఉంచడానికి ఆసరా లేదు అందుకని కాస్త దయచేసి నీ అంతఃపురంలో ఈ పిల్లని అట్టి పెట్టుకో పువ్వులు అవి కట్టగలదు బ్రాహ్మణ స్త్రీకి వలసిన పనులు చెప్పు నువ్వు నీ దగ్గర పెట్టుకో నువ్వు ఉంచుకుంటే మా తోడుగా మా అబ్బాయి కూడా ఉంటాడు మా పిల్లలు తోడుగా నేను మా అల్లుడిని వెతికి తెచ్చుకుంటాను అతను తెచ్చాక ఈ పిల్లని తీసుకెళ్తా అప్పటిదాకా నీ దగ్గర ఉంచుకోమని అడిగాడు ఒప్పుకుంది అదేం పెద్ద పనేం కాదు అంతపురంలో ఎంతో మంది ఉంటారు రాజుని ఆశ్రయించుకునే వాళ్ళు పోకొల్లలు పైగా ఈవిడు చూస్తే ఈవిడ సౌందర్యం కళ్ళు పట్టకుండా ఉంది ఉంచుకుంటాను పెట్టుకుంటానని చెప్పి ఈ అవంతికని తనతో పాటు తీసుకెళ్ళింది అయితే ఈవిడే రాజుగారిని వదిలిపెట్టి వచ్చాను సాయంత్రం అయ్యేసరికి వెళ్ళా ఆయన నేను ఆయన ఏడుస్తాడేమో బికమహం వేసుకుని ఈవిడికి ధైర్యంగా లేదు వదిలిపెట్టి వచ్చింది అన్నయ్య ఉన్నాడని ధైర్యంగా ఉంది కొంత భర్తను వదిలేసి వచ్చానని దిగులు బికమొహం వేసుకుని ఏడుపు వచ్చేస్తుంది ఆవిడికి ఏం చేయాలో తెలియటం లేదు పైగా ఆవిడేమో చందమహాసేనుడు కూతురు ఉజ్జయిని రాజకుమార్తె ఒక రాజ్యానికి రాణి ఇలా వెళ్ళి బేలగా ఎవరి దగ్గరైనా నిలబడ్డం అంటే ఎంత చిన్నతనం భర్త గొప్పతనం కోసం అంటే ఆయన ఉన్నతిని కోసము దీనికి ఒప్పుకుంది ఏం చేయాలో తెలియక తెలియక తల ఉంచుకుని సిగ్గుపడుతోందో దుఃఖపడుతోందో తెలియకుండా ఉంది ఆ పద్మావతి అమ్మా నాతో పాటు రా మనం లోపలికి వెళ్దామని వెంటబెట్టుకు తీసుకెళ్ళిపోయింది ఈ ఏకాక్షి బ్రహ్మచారి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు లోపలికి తీసుకెళ్ళింది అయితే ఈవిడికి ఏదైనా పని చెప్పటానికి కానీ ఆవిడ్ని మిగిలిన వాళ్ళతో పాటు పడేయటానికి కానీ ఈ అమ్మాయికి మనసొప్పలా ఆమెతో పాటు నడుస్తుంటే ఆమె నుంచి వచ్చే ఒక పుష్ప పువ్వుల వాసన తల్లో పువ్వులు లేవు ఏదో చిన్న మామూలు పువ్వులు కానీ ఆమె శరీరపు సుగంధం ఎట్లా ఉందంటే పద్మాల నుంచి వచ్చే వాసన లాగా ఉంది అసలు అపూర్వంగా అన్నమాట ఆమెతో పాటు నడుస్తుంటే తను కూడా ఏదో మేఘాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది తాంతో ఈమెను విడిగా ఉంచకూడదని తనతో పాటే ఉంచుకోవాలి కానీ తనకేం జరుగుతాయో తను ఎట్లా రా యువరాణిగా ఉంటుందో అలాగే ఈమెను ఉంచాలని పుట్టేసింది ఆవిడికి నువ్వు నాతో పాటే ఉండని తనతో పాటే ఉంచుకుందా అవంతిక అని కూడా ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు సాయంకాలం మూడున్నర నాలుగు గంటలు ఇంకో రెండు గంటల్లో రాజు వస్తాడనగా వంతుడు ఏం చేశాడు ఈ అంతఃపురానికి అంటించేశాడు అయితే వీళ్ళు పని వాళ్ళని వాళ్ళని తెచ్చారు కానీ ఎక్కువ మంది చలికత్తలని తేలేదు అందరినీ తలా ఒక పని చెప్పి బయటికి పంపించేశారు ఈ సభ అంటుకునే సరికల్లా లోపల ఉన్న కొంతమంది బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు బ్రహ్మణ్ లబో లభో ఆవిడ పడుకుంటానంది వాసవదత్త పడుకునే సమయం అక్కడి నుంచి వసంతకుడు కూడా ఏ పక్కన కునుకు తీసినాడు వసంతకుడు లేడు లేదు వాళ్ళిద్దరూ బయటికి రాలేదు ఇంకేముంది వాసవదత్త సమేతుడై వసంతకుడు కాలిపోయాడు వాసవదత్త కాలిపోయింది మేద దరిచి కేకలు పెట్టి ఏడోట మొదలు పెట్టాడు ఎంత ఆర్పినా ఆ మంటలు ఆర్ల మంటలు ఆరకుండా ఏర్పరిచారు రాజు వచ్చేసరికల్లా మొత్తం పరశురామ ప్రీతి అయిపోయింది అంతఃపురం అంతా కాలిపోయింది కొంతమంది బయట ఉన్న చెల్లికత్తెలు వాళ్ళు లభోదిబోమని ఏడుస్తున్నాడు రమణ నెత్తి నూరు బాదుకుంటూ ఏడుస్తూ కనపడ్డాడు ఆయన హా అని చూడడం ఏంటి వాసవ తేదన్నాడు పడిపోయాడు ఇంకా ఇక స్పృహలో లేడు అనమాట ఆయనతో పాటే వచ్చిన గోపాలకుడు రాజును బోదార్చాడు ఇక ఏడిచారు శోకాలు పెట్టారు అటు ఇటు తిరిగారు ప్రయత్నం చేశారు ఏడి సమయానికి ఆయనేమో రాజు దగ్గర ఏదో మాట్లాడడానికి వెళ్ళాడు యోగంధరాయుడు లేడా యో యోగందరాయం రాణిని ఏదో ఒక మాయోపాయం చేసి రక్షించే మాయోపాయం పనడానికే తీసుకుపోయాడు ఆయన ఇక తెల్లారింది రాజు దుఃఖం ఒక దుఃఖంగా లేదు కాకపోతే ఆయనకి మత్స్యానికి ఏమనిపిస్తుంది అంటే తన నెత్తి నోరు బాదుకుని ఏడుస్తుంటే కూడా అంతగా ఏడవడేమిటి వాళ్ళకి లేకలేక కలిగిన చెల్లి వచ్చిన ఏడుస్తున్నాడు తను చూసినప్పుడు ఏడుస్తున్నాడు లేకపోతే ఆయన బాగానే ఉన్నాడు రుమణ్వంతుడు కొంచెం దుఃఖిస్తున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు రుమణ్వంతుడు ఇంకొందుకు కూడా దుఃఖించాలి రాణిపోతే దుఃఖం కాదు తమకు చిన్నప్పటి నుంచి ఉన్న వసంతకుడు లేదని ఏడోటల్లా వీడు వీడేటో బాగానే ఉన్నట్టు తోచింది ఆయనకి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన యోగంధరాయణుడు సుమారుగా దుఃఖిచ్చాడు అప్పుడు ఈయనకి వచ్చింది ఒకవేళ వీళ్ళు ఏమైనా ప్లాన్ చేశారా అనుమానం వచ్చింది రెండోది మధ్యాహ్నానికి ఆ రాణులు ఈ చెల్లికచలు కదా వాళ్ళంతా శోకర్నాలు పెడుతూ అయ్యో నారద మహర్షి వచ్చి కొడుకు పుడతాడని దీవించాడే మన రాణి ఇట్టా వెళ్ళిపోయిందే కొడుకునన్నా చూసుకోకుండా రాజుగారికి ఇంకేం ఇంకే సంతానాన్ని ఏం చూస్తాడు రాజు రాణి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నారు ఆ వాక్యాలు వినేసరికి నీకు స్టైక్ అయిన కదా నా మొన్నే కదా నారద మహర్షి వచ్చి ఏం చెప్పాడు కొడుకు పుడతాడని దీవించాడు ఏ అమ్మా ఎలా మాయమైపోయింది గోపాల్ అక్కడ బాగా ఏడవటం లేదు రుమణ్వంతుడు యోగంధరాయుడు ధైర్యంగానే ఉన్నారు విషయం తెలియని చెలికత్తలంతా ఏడుస్తున్నారు నాతో పాటు వీళ్ళకి తెలుసనమాట ఒకటి రెండవది ఆయన ఏం చెప్పాడు నారదుడు నీకు బోళ్ళు దుఃఖం వస్తుంది తర్వాత సుఖం వస్తుంది ఆయన నువ్వు ధైర్యంగా ఉండు మంత్రులను అనుసరించు అన్నాడు నీ మంత్రుల మాట వినాలి నువ్వని చెప్పాడు కాబట్టి ఏదో జరుగుతోంది వీళ్ళు ఏదో చేశారు ఏదైనా వేరేది కూర్చోడానికి ప్రయత్నం చేశారేమో నారదుడి మాటను అనుసరించి తప్పకుండా వాసవదత్తకి ఆ బ్రహ్మాండమైన రాజకుమారుడు పుట్టాల్సిందే ఆమె ఎక్కడో ఉంది ఆమె వస్తుందని మెల్లిగా దుఃఖం తగ్గించుకున్నాడు అయ్యాడు కానీ ఆయన పెద్దగా అడవిలో పోదాం ఇంకా ఏనుగులు తెద్దాం అది అనిపించట్ల కొంచెం స్థిమతంగా అయ్యాడు కాస్త వికమహం వేసుకున్నాడు అంత లేక చుట్టుపక్కల కనపడకపోతే బెంగ పెట్టుకుంటున్నాడు అంతేగాని దుఃఖంతో ఇదైపోవటం లేదనమాట ఒక నాలుగు రోజులు పది రోజులు గడిచినాయి ఒక వారం పది రోజులు గడిచింది గడిచేసరికి అలా ఏమైంది ఈ అమ్మాయి ఇప్పుడు మనకి మొట్టమొదట చెప్పాము ఉదయనుడి ఉదయనుడికి వసునేమి సర్పం ఒక రంగు బంగారపురంగం అతనికి ఒక మాల ఒక తిలకము ఇచ్చాడు అని చెప్పామా ఆ మాల ఏంటి అది విచిత్రంగా కూర్చున్న మాల ఆ మాల ఎప్పటికీ వాడదు తర్వాత ఒక తిలకం ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఈ ఈజీగా అవతల వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు అవి రెండు రచన అనమాట తయారు చేసే విధానం చెప్పాడు అనమాట ఇతనికి ఆ తయారు చేసే విధానాన్ని ఉదయనుడి దగ్గర నుంచి వాసవ దత్తం నేర్చుకుంది భర్తతో ఆయన దగ్గర ఉంది కదా ఇన్నాళ్ళు అయితే ఏం చేస్తుంది ఒకరోజు పువ్వులు బోళ్ళను వస్తే అందులో ఆ వాడకుండా ఉండే విధానంలో వాటిని ఒక రకం ద్రవాంలో ఉంచి అదొక శిల్పం ప్రత్యేకమైన ఆర్టిస్ట్రీ అనమాట దండ కట్టింది అక్కడి నుంచి తిలకం తయారు చేసింది ఆ తిలకం ఈ పద్మావతికి పెట్టింది బొట్టు నువ్వు రాజకుమార్తె ఇట్లా బొట్టు పెట్టుకుంటే బాగుంటుందని ఆ తిలకం పెట్టి ఆ పువ్వుల దండ అల్లి ఆవిడ జడలో మెడలో అలంకారం చేసింది అయితే సాయంకాలం తల్లి వచ్చింది పద్మావతి తల్లి మాలా మగధు రాజగారి రాజుగారి భార్య ఆవిడ కూతురుని చూసి ఆశ్చర్యపోయింది అమ్మాయి నీకు ఎవరే ఈ వస్తువులు తయారు చేసింది ఈ బొట్ట ఎవరు పెట్టారు ఈ వస్తువు ఎలా వచ్చిందంటే అమ్మ నేను ఉద్యానవనంలో ఉండగా ఒక బ్రాహ్మడు ఒక ఆయన తన కూతుర్ని కొడుకుని నాకు అప్పచెప్పి ఆమె భలే సౌందర్యవతి ఆమె పేరు అవంతిక ఆమెకి వచ్చు ఈ పనులు ఆమె ఇలా నన్ను అలంకరించింది ఈ పువ్వులు ఆమె అల్లింది ఈ పువ్వులు ఎప్పటికీ వాడవట నేను చాలా అందంగా ఉన్నానా అని తల్లిని అడిగింది అందమేమిటి నేను నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను అని ఇది ఒక ప్రత్యేకమైన శిల్పం ఈ పని దేవతాంశ ఉన్న వాళ్ళే చేయగలరు ఇది మానవులకు వచ్చే పని కాదు ఎక్కడో దైవ దైవాంశ వల్లే ఇది రావాలి కాబట్టి నీ దగ్గర ఉన్న ఆమె ఎవరో దూర్వాస మహాబునిలాగా నీ దగ్గర దాక్కుంది ఆవిడ అమ్మ ఎవరు చూపించు నేను చూస్తాను అన్లా తల్లి రాజకుటుంబాల్లో అలా మెయింటైన్ అయ్యేవి రాణిగారిది రాణిగారిదే యువరాణిది యువరాణిదే అని అనమాట ఎవరి పద్ధతులు వాళ్ళవే ఆవిడ నేను అభయం ఇచ్చాను నేను వీళ్ళని ఇక్కడ అట్టి పెట్టుకుంటానంటే నువ్వు అలా చేయకూడదని మన ఆడపిల్లల్ని కంట్రోల్ చేసినటు ఉండేది కాదు ఇవిడేం ఏం అంటే పూర్వం దూర్వాస మహాముని కుంతి భోజుడి కూర్తునైన కుంతి దగ్గర కొంతకాలం ఉండటానికి వచ్చాడు ఆయన ఆయన ఆవిడ సేవించింది రాజు ఆయన దూర్వాసుడి పద్ధతి ఏమిటంటే ఆయన అవతల వాళ్ళని పరీక్షించడమే ఆయన ధోరణి ఏం చేశాడట వేడివేడిగా పాయసం తింటానని అడిగాడు అయితే సరే ఆయన స్నానం చేసి వచ్చేసరికల్ వేడిగా పాయసం గిన్నె పట్టుకొచ్చిందట కుంతి పన్నెండేళ్ల పిల్ల పదమూడేళ్ల పిల్ల అయితే ఆయన ఏమన్నాడు ఇది ఎక్కడ పెట్టుకుని తిన్ను అని ఆమె వీపుకేసి చూసేట ఆ అమ్మాయి వీపుకేసి దూర్వాసుడు ఆయన ఉద్దేశం గమనించి ఆమెడు వంగి నిలబడి తన వీపు మీద ఆ పాత్రని పెట్టించుకుందట పాయసపు పాత్రని వేడి వేడి పాయసాన్ని భుజించేట ఆ వేడి పాత్రకి ఇప్పుడు నువ్వు ఇలా తీసుకుని తింటే గాలికి కొంత ఆరుకుంది నోట్లోకి వెళ్తే కొంత ఆరుకుంది పాయసం గిన్నెలో ఉన్న పాయసం ఎంత కాలిపోతుంటుంది వీపు బొబ్బలెక్కినా కదలలేదట కొద్దిదే అంత సహనంతో మునిని సపర్య చేసినందుకు ఆయన ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్ర ప్రభావం వల్లే కర్ణుడు జన్మించాడు పా పాండవులు ఐదుగురు ఆ మంత్రం వల్లే జన్మించాడు అట్లా ఇప్పుడు ఈవిడే నీకు అలాంటిది ఏదో ఒక వరాన్ని ప్రసాదిస్తుంది ఆయన సాధారణ మునిలాగా వచ్చి ఆమెకి ఆవిడ జీవితం తరించిపోయే వరాన్ని ఇచ్చాడు నీకు కూడా అలాంటిది ఏదైనా జరుగుతుందమ్మా ఆమె ఆవిడ జాగ్రత్తగా చూసుకో దైవాంశ సంభూతురాలే ఎవరో మానవ స్త్రీ మాత్రం కాదు అని చెప్పింది తల్లి ఆ దండ తిలకం చూసుకుంటే సంతోషం పట్టలేకపోయింది అనమాట పద్మావతి సరే ఇంకా బాగా చూసుకోవడం మొదలుపెట్టి ఈ లోపల ఏమైంది మన యోగంధరాయుడు ఉన్నాడు కదా ఆయన ఏమన్నాడంటే మహారాజా ఇలా ఒక్కరే ఎన్నాళ్ళు ఉంటారు ఎలాగూ వారు వాసవదత్తాదేవి అలభ్య ఇంకా మంటల్లో కాలిపోయింది దేవీ దాహం అంటారు అన్నమాట దాహం అయిపోయింది కాబట్టి ఇంకో వివాహం చేసుకుంటే బాగుంటుంది రాణి లేని రాజ్యం పనికిరాదు మగధరాజు కబుర్ చేస్తానన్నాడు ఈయన నిశ్శబ్దంగా ఊరుకున్నాడు ఓహో వేళ ఎత్తుగడ ఇదేని కాబోలు అని ఊరుకున్నాడు వెంటనే మగధరాజుకు వర్తమానం పంపించారు ఇక్కడ మహిళలు అవి అవ్వాలిగా పదిహేను ఇరవై రోజులు నెల తిరిగే సరకల్లా ఉత్తరం రాసేశారు రాజుగారు లావాణకంలోనే ఉన్నాడు ఇలాగ దేవి వాసవదత్త అగ్ని దగ్ధం అయిపోయింది కాబట్టి రాజు ఫ్రీగా ఉన్నాడు ఇప్పుడు భార్యాద్వితీయుడుగా లేడు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని ఆయన కూడా అదే కావాలి ఆయన రెండో రాణిగా పంపడానికి ఇష్టం లేదు ఆయనకి ఇప్పుడు ఎందుకంటే ఈయన పైగా వాస్తవదత్త అంటే అత్యంత ప్రీతి అని ఆమెను వదిలిపెట్టడని విని ఉన్నాడు ఆయన ఇప్పుడు వాస్తవదత్త లేదు పద్మావతి కూడా సౌందర్యవతే గారి భార్యను ప్రేమించే గుణం కలిగిన వాడు మనకు అదే కావాలి సరే మా పిల్లల నుంచి పెళ్లిగేస్తా ఉన్నా కలిసి వచ్చినాయి కలిసి వచ్చింది అనుకున్నారు పద్మావతి కబురు చేశారు ఏమిటి ఇక్కడ దగ్గరలోనే విడుదల చేసినటువంటి వత్సరాజైన ఉదయనుడితోటి నీ వివాహాన్ని నిశ్చయం చేయబడింది అని ఆయన గురించి కథలు కథలుగా వినుంటారు మొత్తం దేశంలో ఉన్న భూమి మీద ఉన్న రా యువరాణులంతా అమ్మాయి సంతోషించేసింది అబ్బో ఆయన చాలా సూపర్ మరి ఆయన గురించి బాగా విన్నారు కదా ఆయన వేణు ఆయన చేస్తాడు ఏనుగులు రమ్మంటాడు వాసవదత్తను అట్లా తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఎన్ని కథలు అమ్మాయి సంతోషించింది వాసవదత్త నిర్ఘాంతపోయింది ఇంకేముంది నేను పోయి వచ్చి వచ్చి నా తవి దగ్గరే కూర్చున్నాను అంటే దుంపదని ఆయన తిట్టుకుందనమాట అనమాట అయితే ఈ వసంతకుడు ఈవిడితోటేమో ఎందుకమ్మా అంత కంగారు పడతావు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ రాజ్యం మన హస్తగతం అవుతుంది మన కాలి కిందకు వస్తుంది వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక వాళ్ళు అంతే వీళ్ళ సహాయంతో రాజు చక్రవర్తి అవుతాడు పద్మావతి ఎప్పటికీ సార్వభౌముడి భార్యే అవుతుంది కానీ పట్టమహిషి కాదు నీ 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 మీద నుంచి ఆయన మనసు ఎప్పటికీ పోదమ్మా ఎందుకంటే విద్యాధర చక్రవర్తి పుట్టేది నీ కడుపున ఓ ఉదయనుడికి కలిగే సంతానం మొట్టమొదటి వాడు నీ కొడుకే అవుతాడు నీ మీద ప్రేమ లేకపోతే అది కుదరదు కదా ఇదంతా రాజ్యాంగం వల్ల జరుగుతోంది నువ్వేమి బాధపడద్దని ఈ వసంతకుడు ఆమె ఆమెకి ధైర్యంగా ఉండటం కోసం ఈ వసంతకుడిని పెట్టి ఉంచారు ఆవిడ వాడు ఏదో ఒక కథలు చెప్తుంటాడు ఆవిడకి అతను చెప్పే కథలు ఇష్టం దాంతో ఆమెను ఓదార్చాడు సరే నిశ్చయం నిశ్చయమైపోయింది ఇక మెల్లిగా తర్వాత పద్మావతిని పెళ్లి చేసుకున్నాక ఎలా వాసవదత్త రాజుగారిని కలుసుకుందో వచ్చే భాగంలో విందాం మనం ఓ సూపర్ కానీ వీటిని రాసిన వాళ్ళకి చెప్పాలండి ఆథర్స్ కి నిజంగా మామూలు వాళ్ళు కాదు కాదండోయ్ బాబోయ్ ఓకే రమగారు నమస్తే నమస్తే రమగారు నమస్తే జయ రమగారు బృహత్ కథ చరిత్ర ఇవి కూడా బలి ఉన్నాయండి సిరీస్ చాలా బాగున్నాయి ఇంట్రెస్టింగ్ అవును ఎక్కడ దాకా వచ్చామంటే పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి ఈయన రెడీ అయ్యాడు ఎవరు మన ఉదయనుడు అయినా ఉదయనుడు అయితే ఆయన భార్య ఎక్కడుంది వాస్తవ దత్త పద్మావతి వాళ్ళ ఇంట్లోనే ఉంది వీడు చక్కగా మాలా తిలకం అన్ని ఏర్పరిచి పెడుతూ ఉండేది అయితే ఏమైందంటే రాజుకి ఈ మా మగధ దేశాదీశ్వరుడు అంటే పద్మావతి తండ్రి కాగితం రాసి పంపించాడు వాసవ దత్త మరణించిందని తెలిసి చాలా బాధపడుతున్నాము మా అమ్మాయిని మీకు ఇస్తాము అని దేవగుంధరాయలు వాళ్ళు రెడీ అయ్యారు మాకు అదే కావాలి వాళ్ళదే కదా వాళ్ళు అక్కడి నుంచి రాజుకి ఏం చెప్పారు వాళ్ళ రాజు కూడా అర్థమైంది వీళ్ళందరూ ఏడవట్లేదంటే ఏదో సం కాన్స్పరసీ జరుగుతుందని అర్థమైంది స్థిమితంగా ఉన్నాడు కొంచెం దుఃఖంగా ఉంది ఆవిడ లేకపోతే ఆయనకు తోచటం లేదు కార్యా విరహంతో బాధపడుతున్నాడు కానీ వీళ్ళు వివాహం ప్రపోజల్ కి ఒప్పుకున్నాడు సరే ఏమైంది ఇంతలో కబరు వచ్చింది వత్సరాజు పెళ్లికి ఒప్పుకున్నాడని వత్సరాజు పెళ్లికి పెళ్లి అమ్మాయి పెళ్లి కుదిరింది అనం కానీ ఈవిడ్ బికమహ వేసేసింది వాసవదత్త నా భర్త ఇంకో స్త్రీని పెళ్లి చేసుకుంటున్నాడు నేను దాని పక్కనే కూర్చున్నాను అని వేడుకొచ్చేస్తోంది ఆవిడికి ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళు ఏదో చెప్పారనుకో తెలుసు ఆవిడకి కానీ ఇంత తొందరగా అతను పెళ్లికి రెడీ అయిపోతాడు ఆయన నన్ను మర్చిపోయాడు అని అనుకుంటే కష్టంగా ఉంటుంది కదా ఆవిడ ఏడు మూత పెట్టుకుని దీనంగా తిరుగుతుంటే ఈ వసంతకుడు ఏం కంగారు లేదమ్మా మన రాజుగారు చక్రవర్తి అవ్వడానికి ఇది అవకాశం నువ్వు ధైర్యంగా ఉండు నీ స్థానం ఎక్కడికి పోదు అసలు ఆయన వదిలిపెట్టాడు వాస్తవదత్త ప్రేమికుడే ఉదయం ఎప్పటికీ ఉదయనుడితో పాటు వాసవదత్త పేరే ఉంటుంది కానీ పద్మావతి పేరు ఉండదు పద్మావతి రెండో భార్య అవుతుంది రాజులు బహుభార్య ప్రియులు కదా బహుభార్యలు ఉండటం మనకు బహుభార్యాత్వం ఉంది వాళ్ళకి నువ్వేం ఆలోచించదని వసంతకుడు మెల్లిగా ఓదార్చాడు ఇంతలో పెళ్లి ముహూర్తం వచ్చేసింది దగ్గరికి అసలు వత్సరాజు ఊళ్ళోకి వస్తే ఆ మొత్తం ప్రజలంతా అలాగా మన్మథుడే మన్మధుడే వచ్చేస్తున్నాడా అన్నట్టు చూసాట ఆయన మహాందగాడు ఊరు ఊరు మొత్తం ప్రజలంతా అలా మమేకం అయిపోయారు రాజును చూడటం తన్మయంగా అయిపోయారు మన్మధుడు ప్రతిదేవి పక్కన లేదంతే అట్లా ఉన్నట్ట అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు ఎంత బాగున్నాడు ఈ హేమంతి మగధేశ్వరుడు ఇది అంతా ఇంత కాదు ఎంత బంగారం లాంటి అల్లుండి పట్టేసైడు అని ఓహో అని చెప్పుకున్నాడు సరే వివాహం దగ్గరకు వచ్చారు కదా ఈ అమ్మాయి తన భర్త వివాహానికి ఆవిడ ఏమొస్తుంది వాసవదత్త ఆవిడ దారిన ఆవిడ అంతఃపురంలో ఉండిపోయింది వసంతకుడిని పక్కన పెట్టుకుంటుంది వసంతకుడు కూడా వేరు మార్వేశ్వర లో ఉన్నాడు రాజు కనపడకూడదు వారి ఉందని ఆయనకి తెలియకూడదు ఉందని తెలిస్తే ఒప్పుకోడేమో పెళ్లికి అదే కదా వాళ్ళ సరే ఏమైంది పెళ్లికి దగ్గరకు వచ్చేసారు ఈవిడ ఏం చేసింది పెళ్లి కూతురుని చేసినప్పుడు ఆ తను ఆమె తిలకము మాల తయారు చేసి ఆమె జడలో మెడలో అతను చేసిన దండే వేసింది ముఖా ముఖానికి ఆ తిలకం పెట్టింది సరే పెళ్లి పెళ్లి కూతురు అతను వస్తారు పెళ్లి కొడుకు వస్తాడు అరుగెక్కుతాడు పైకి ఎక్కాలి కదా ఆ పెళ్లి పీటల దగ్గరికి వస్తే తన మాల తన తిలకము ధరించి ఉన్న పెళ్లి కూతురుని చూసి ఆశ్చర్యపోయాడు అతను అది ప్రత్యేకమైనది అంతే గాంధర్వ విద్య భూలోకంలో కనపడేది కాదు ఈఎమైకి ఎలా వచ్చిందా ఇవి అని అనిపించింది సరే కూర్చున్నాడు చక్కగా సాంగంగా పెళ్లి జరిగిపోయి పెళ్ళైపోయింది అయితే అంతఃపురంలో గనక మధ్యాహ్నం సాయంకాలం రాజు గనక వెళ్తే ఆవిడ కనపడుతుందేమో ఇతనికి అందుకని యోగంధరాయన్ ఏం చెప్పాడు ఏం చేశాడంటే ఈ వివాహం జరిగేటప్పుడు అగ్నిహోత్రం పెడతారు కదా అప్పుడు మగధేశ్వరుని ఏమన్నాడు రాజుకి భార్యా వియోగం సంభవించింది మా రాజుకి ఇలాంటి సమయంలో మీ అమ్మాయిని వివాహం చేసుకోమని మీరు అన్నారు మేము సమీపాస్తులుగానే ఉన్నాం కదా రాజు కూడా భార్యాద్వితీయుడిగా వెళ్తే ఊళ్ళో జనాలు సంతోషిస్తారని పెళ్లి కొప్పుకున్నాం ఎప్పటికీ మా రాజుకి ద్రోహం చేయనని మీ అమ్మాయి తాలూకు పెళ్లి అగ్నిహోత్రం మీద ప్రమాణం చేయండి అని అడిగాడు యోగంధరాయంటు మగధరాజు ఎప్పటికీ మా రాజుకు ద్రోహం చేయకూడదు మీరు ఏ పరిస్థితుల్లోనూ వత్సరాజు వెనకాలే ఉంటానని ప్రమాణం చేయండి మామూలు పరిస్థితుల్లో అయితే ఈ సంవత్సరం అయితే గానీ పెళ్లి చేసుకోకూడదు ఇక్కడ దాకా వచ్చాం కదా అని మీ మాట మేము మన్నించాం మా మాట మన్నించి వివాహంలో అందరి ముందు ప్రమాణం చేయమన్నాడు ఆయన వెంటనే ఏం చేశాడంటే మగధరాజు ఆ ప్రద్యోతనుడు అతను అతను కుమారుడు కూడా ఏం చేశారు ఈ వత్సరాజుకి ఎప్పటికీ లోబడి ఉంటామని అతని అభ్యున్నతికి మేము ప్రయత్నం చేస్తామని ప్రమాణం చేశారు వెళ్ళి అయిపోయింది వెళ్ళి అయిపోయి ఈయన సాయంకాలం ఏముంది రెండు మూడు ఉంటే అంతఃపురంగా తిరిగితే అందకే కనపడిపోతుంది ఆవిడ భార్యమని అందుకని మేము ఇవాళే వెళ్ళిపోతాం ఊరికి అమ్మాయిని కూడా పంపేయండి మాతోటి అన్నారు ఇక్కడ ఉండము తర్వాత శుభకార్యాలు పూజలు పునస్కారాలు చేయవలసిన శుభకార్యాలన్నీ మా ఊళ్ళోనే చేసుకుంటాం మా లోనే చేసుకుంటాం ఇక్కడ మేము చేసుకో పంపించేసేయండి అన్నారు అనేసరి కాదు వీళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు రెడీ అయ్యారు ఎందుకంటే ఆయన పాపం భార్యని పోగొట్టుకుని దిగులుగా ఉన్నాడు కొంచెం వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళ వాళ్ళ మధ్యలో కొంచెం సంతోషంగా ఉంటాడని భావించి అమ్మాయి వెళ్ళిపోమ్మా నువ్వు అని పిల్లని అత్తవారింటికి రెడీ చేశాడు తనతో పాటే ఉంచుకుంటానని చెప్పింది వాసవ దత్తని అంచేత తన అత్తారింటికి వెళ్తుంది కాబట్టి తనతో పాటే వాసవదత్తని వసంతకుడిని కూడా ప్రయాణం చేయించింది మహత్తరు అంటారంటే కొంతమంది సైనికులు కొంతమంది అంటే ప్రత్యేకంగా ఈ స్త్రీ జనాన్ని పరిరక్షించే ఒక గ్రూపుకి అవంతికా దేవిని కూడా తీసుకురండి వసంతకుడిని కూడా మీతో పాటు తీసుకురండి అని చెప్పింది ఒక ఏనుగు మీద వాళ్ళు ఎక్కారు ఈవిడ ఇంకో ఏనుగు మీదకి ఎక్కింది వాళ్ళకి ఏనుగుల సంపద ఎక్కువగా ఉంది కదా ఏనుగుల మీద ప్రయాణమై వెళ్ళిపోయారు ఊరు చేరారు ఊరు చేరిన తర్వాత ఏమైంది ఊళ్ళో దిగారు పద్మావతి ఏం చేశాడంటే బుధ ఉదయనుడు ఆయన పోటలోకి ఆయన ఊ గదుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు ఈ విడి ఏమో అంతఃపుర ప్రవేశం చేయించారు పద్మావతి దేవుని ఏవో పూజలు పునస్కారాలు చేస్తారు కదా గృహప్రవేశాలు అన్ని ప్రోగ్రాములు అయిపోయినాయి అయిన తర్వాత ఏమైంది అర్ధరాత్రి ఈవిడేం చేస్తుంది వాసవదత్త తన ఊరే తనకు తెలియందా తన లేచి ఏం చేసిందంటే వాళ్ళ అన్నయ్యకి విడిదిగా అయితే నేను పెళ్లి చేసుకున్నాడు మరి పాత భావమర్దును కూడా పిలుస్తారు పైగా గోపాలకుడు వీళ్ళు ఆ మగధ దేశపు దీని దగ్గర ఉన్నప్పుడు అంటే లావాణకంలో గోపాలకుడు కూడా ఉన్నాడు కదా వీళ్ళతో ఆ గోపాలకుడికి ఇచ్చినటువంటి ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది లేచి లేచి కల్లా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి పద్మావతి దేవతలు కొట్టారు అంతాపురంలోకి వచ్చారు అమ్మా అవంతికమా మమ్మల్ని మేము చెప్తున్నా సరే వినలేదు రా ఇందాక నిద్ర లేచేసి అర్ధరాత్రి అంటే అప్పుడు ఏ రాత్రి పది గంటలో అవుతుంది అర్ధరాత్రి అంటే ఒంటి గంట కాదు వాళ్ళకి చీకటి పడేసరికి రాత్రి అయిపోతుంది కదా మేము వద్దంటున్నా సరే రాజకుమారుడు ఉజ్జయిని రాజకుమారుడి గృహానికి వెళ్ళిపోయింది అని చెప్పేసరికి అలా అప్పుడు తెల్లబోయింది అదేమిటి వివాహిత వేరేవరి ఇంటికో వెళ్ళిపోవటం ఏమిటి వింతగా ఉంది అని అనుకుని ఏమంది మీరు వెంటనే ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళండి నువ్వు నా దగ్గర ఇల్లడక అంటే నన్ను జా నేను జాగ్రత్తగా చూసే ప్రమాణం మీద నువ్వు నా దగ్గర ఉన్నావు ఎక్కడ ఉన్నానో నువ్వు కూడా అక్కడే ఉండాలి నేను అంతా కూడా ఉన్నవానో నువ్వు నాతో ఉండాలి వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదని నేను చెప్పానని గట్టిగా చెప్పి తీసుకొచ్చేసేంటని అది ఎక్కడ జరిగింది సంభాషణ ఈ పద్మావతి దేవి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాడు కదా ఆయన కూడా అక్కడే ఉన్నాడు వత్సరాజు కూడా ఓహో ఎవరు ఏమిటి అని అడిగే అడిగే కల్లా అవంతికా దేవని ఒక ఆవిడ బ్రాహ్మణ స్త్రీ మరి వివాహిత వాళ్ళ ఆయన ఎక్కడికో వెళ్ళిపోయేట వాళ్ళ నాన్న తమ్ముడుతో పాటు తీసుకొచ్చి తమ్ముడు ఆవిడ ఇద్దరు నా దగ్గరే ఉన్నారు ఉన్నారు అని అనగానే ఈయనకి ఏం స్ట్రైక్ అయింది వాసవదత్తతో ఉండవలసిన వాడు వసంతకుడు వాడు కనుక ఇద్దరు కాలిపోయారని చెప్తున్నారు వీళ్ళు బహుశా ఏమైనా యోగంధరాయణుడు కానీ రుమణవంతుడు కానీ బ్రాహ్మణ వేషధారులై వీడి దగ్గరికి వచ్చారేమో ఒకవేళ ఆవిడ వాసవదత్త ఏమోనని డౌట్ పుట్టేసింది వచ్చేసింది ఐడియా రావటం ఏమిటి వెంటనే పద్మావతితో కలిసి పాద మనం వెళ్ళి చూసేద్దామని ఆవిడతో పాటుకు వెళ్తారు ఈ అన్నయ్య ఇంటి విడి దగ్గరికి వెళ్ళింది కదా వాసవతో లోపలికి వెళ్తున్నాయి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది ఆవిడ అందరూ గుర్తుపడతారు కదా కాస్త మార్చిపోయినట్టుంది పైగా అవతారం ఏంటి బ్రాహ్మణ స్త్రీ వేషంలో ఉంది బొట్లు గిట్లు మామూలుగా పెట్టుకునే పెద్ద పెద్ద ముక్కు పొడకలు అవి లేవు ఏదో చిన్న ముడేసి పువ్వులు అవి ఏం లేదు కదా ఆవిడ ఏడు మొహం పెట్టుకుని లోపలికి వెళ్ళేసరికి అలా ఉన్న వాళ్ళంతా ద్వారపాలకు అమ్మో అమ్మాయి గారు వచ్చేసింది అయితే కాలు తొక్కుంటున్నారు వాళ్ళు ఈ లోపలికి వెళ్తే ఆన్లైన్ చూడగానే ఆన్లైన్ చూసి భో వర్మని ఏడుస్తూ వెళ్ళి అన్నం కావలిచ్చింది ఆయన కళ్ళు ఇప్పుడు అయిపోయింది మూడు నాలుగు నెలలు గడిచిపోయింది గట్టిగా కావలిచ్చుకున్నాడు చెల్లెల్ని ఏడవటం మొదలు పెట్టాడు ఆయన కూడా ఇద్దరు కలిసి ఏడుస్తున్నారు ఇంతలో ఈ బయట ఉన్న సైనికులు ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్లి యోగంధరాయన్ని పిలిచుకొచ్చాడు అమ్మాయి గారు వచ్చేసింది రమణ్ ఆయన కూడా వచ్చాడు ఏడుస్తున్న రాణిని చూస్తే ఏడాల్సిన అవసరమైంది తండమహాసేనుడు కూతురు పైగా ఈ ఉద్యో వసరాజు ఉదయనుడి యొక్క భార్య మహారాణి అప్పుడు దుఃఖపడాల్సిన అవసరమే లేదు అసలు వాళ్ళకి కష్టమేసింది అయ్యో ఇంత ఏడిపించామే వృధాగా అని చెప్పి అక్కడి నుంచి పద్మావతి లోపలికి వచ్చి వచ్చేసారు లోపలికి వచ్చేసరికల్లా ఈ రాణిని ఎప్పుడైతే చూశాడో కళ్ళు తిరిగి పడిపోయేట ఉదయం కడిపోయేసరికల్లా ఆవిడ ఏడ్చేస్తుంది ఈయన కళ్ళుదిరి కడిపోయాడు పద్మావతి చేస్తల దగ్గర నుంచి ఏం చేయాలో అర్థం కాల ఆవిడ ఎందుకు ఏడుస్తోందో ఆవిడని చూసి ఈయనెందుకు పడిపోయాడో ఏమీ అర్థం కాదు యోగం రాయండి చేశాడు గబగబా మీద చందనం చల్లండి చల్ల గంధం రాయండి రాజుకి మీద పన్నీరు చల్లండి అని కేకలు పెట్టాడు కన్నీరు చల్లారు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుని ఏడ్చుకుంటున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఏడుస్తుంటే ఈవిడికి ఎక్కడో స్ట్రైక్ అయిందనమాట ఒకవేళ ఈవిడ గాని వాసవదత్త ఏమో అని ఎందుకంటే ఆమెను చూసినప్పుడే ఆమె దగ్గరున్న ఆ కదలికల్లోనే ఒక రాతరికం కనపడింది ఆమె శరీరపు వాసననే గుర్తించింది కదా ఇది పద్మ జాతి స్త్రీ లక్షణాలు కనపడుతున్నాయి ఆవిడ దగ్గర అప్పుడు వెళ్ళితే ఆ మాయ ఆవిడ తెలుసుకుంది నిశ్శబ్దంగా అయిపోయింది ఏం చెప్పాలో తెలియక అప్పుడు ఈయన ఏమన్నాడంటే యోగంధరాయణుడు రాజా నువ్వు కోపం తెచ్చుకోవద్దు నువ్వు కోపపడద్దు ఆవిడు కేవలం నువ్వు చక్కెరపడితే నీ సార్వభౌమత్వం కోసమే రాణి ఇంత పనిచేసింది ఇంత శ్రమ పడింది ఇంత దుఃఖాన్ని సహించింది ఈమె పాతివ్రత్యానికి అంటే నాలుగు నెలల పాటు నీ దగ్గర లేని ఈవిడ పాతివృత్యానికి ఈవిడికి ఇప్పుడు సవిదైనటువంటి పద్మావతి దేవే దానికి సాక్ష్యం ఎందుకంటే ఆవిడ దగ్గరే ఉంది అని అనేసరి కల్లా ఈ పద్మావతి నాకేం తెలుసు అని అనలా చాలా ఉత్తమురాలు ఆ పద్మావతి కూడా ఆ అమ్మాయి ఏముందంటే ఏ రోజు లావాణకంలో అగ్ని ప్రమాదమైందో ఆ సాయంకాలం నుంచి ఈ క్షణం వరకు ఈమె నాతోటే ఉంది ఈమె ఒక్క ఒక్కనాడు కూడా తన భర్తను గురించి ఒక్క చెడ్డ మాట కూడా ఆమె మాట్లాడలేదు వివాహ నిశ్చయం అయ్యాక కూడా నాకు వ్యతిరేకంగా ఒక్క వాక్యం కూడా మాట్లాడలేదు అని సాక్ష్యం చెప్పేసింది ఇంతలో యోగంధరాయ్ అన్నాడు ఆవిడ ఒప్పుకోవాలి వాతోదత్త నేను నాలుగు నెలల నుంచి ఇతన్తోటి లేను నేను ఎక్కడున్నానని సాక్ష్యం నేను ప్రవేశం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పింది చెప్పేసారు కల యోగంద్రాయనుడు అన్నాడమ్మా నేను చేసిన ఈ రాచరికపు ఏర్పాటుకి నువ్వు ప్రవేశం చేసి నేను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆ నిరూపణ ఏదో నేనే చేస్తానని యోగందరాయనుడు చాలా మంత్రశాస్త్రాలసినవాడని చెప్పాను కదా అతను తూర్పు తిరిగి అయిపోయింది తూర్పు తిరిగి సూర్యుడి వైపుకి తిరిగి ఆచమనం చేసి ఆ పంచభూతాలతోటి చెప్పాడట నేను గనక వత్సరాజు ఉదయనుడి యొక్క మేలు కోరేవాడిని పంచభూతాలు భావిస్తే పూర్తిగా నా మనసా వాచ కర్మణ ఒక్కసారి కూడా నేను రాజద్రోహం తలపెట్టని వాడైతే రాణి గురించి ఒక మంచి వాక్యం వినపడేలాగా చేయమను అప్పుడు వెనకాల నుంచి వినిపించింది సౌండ్ అంటే దిక్కుల్లోంచి ఆ కాలం ఇలాంటి సాక్ష్యాలు ఇచ్చే కాలం అనమాట ఈ కలికాలం కాదు అది రాణి అగ్నిపురీత ఆమె చాలా ఉత్తమరాలు ఆ నీవు అదృష్టవంతుడు నీ అదృష్టం వత్సరాజ యొక్క అదృష్టం ఏంటంటే యోగంధరాయణుడు వంటి మంత్రి వాసవదత్త వంటి భార్య కలిగిన అదృష్టవంతుడివి నువ్వు అని వచ్చి ఊరంతా వినది ఆ వాక్యాలు హోషలాగా వినపడింది అనమాట దాంతో ఇక గారిని మళ్ళీ గృహప్రవేశం చేయించారు వాస్తవదత్త ఈవిడే పద్మావతి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కావలుచుకుని సంతోషించారు అమ్మాయి చాలా ఉత్తమ రాలే చక్కగా సొంత చెల్లని చూసుకున్నట్టు చూసుకుంటాం కాకపోతే ఈవిడితో పాటు మహతరులు కొంతమంది వచ్చారు కదా పుట్టింటి నుంచి వాళ్ళు ఎవరెవరా పెళ్ళం బతుకుండగానే మనం యువరాణిని వీడికేసి కట్టేసి వాళ్ళు గుండు మండిపోయింది మా అమ్మాయి రాణి అవుతుంది అనుకుంటే రెండో పెళ్ళం అయిపోయింది అదే కదా వాళ్ళ ఆగ మేఘాల మీద అంచె కపాల మీద పంపించేశారు విషయం మన ఇంట్లో ఉన్న అవంతికే వాస రాణి వాసవ దత్త యోగందరాయండే ఈ ప్లాన్ చేశాడని మహారాణి కావలసినటువంటి పద్మావతి యువరాణి పద్మావతి ఇప్పుడు రెండో భార్యగా ఉంది ఇక్కడ మహారాణి రాణి వాసవదత్తనని వచ్చేసరికి అతను మగ మధీశ్వరుడి గుండు మండిపోయింది చాలా కోపం వచ్చేసింది ఆయన ఆయన ఉదాహరణలు పంపించేశాడు అనమాట మీ మంత్రులు మమ్మల్ని మోసం చేశారు వాసవదత్త ఉంది కాబట్టి మేము మా పిల్లని మీకు ఇవ్వదలుచుకోవాలి అసలు ఆమె లేదని ఇచ్చాం నన్ను మోసపుచ్చి ఇంత పని చేశారు పైగా అగ్నిసాక్షిగా నాతో ప్రమాణం చేయించారు మా అమ్మాయికి ఏ బాధ కలకుండా చూసే పూచి నీది నువ్వు కూడా అగ్నిసాక్షిగా ప్రమాణం చేసావు అని రాశారు ఉత్తరం వీళ్ళు కొంచెం కాళ్ళు తోక్కుంటున్నారు ఆయన కోపం వస్తే ఆయన ఈ వేళతోటి ఉండటం మానేస్తే ఏం చేయాలి అప్పుడు ఆ ఉత్తరాలు ఇవన్నీ వీళ్ళు చదువుకుని అలాంటిది ఏమీ జరగదని ఇలా మా తాలూకు రాజు యొక్క చక్ర సార్వభౌమత్వం కోసమే మేము చేశామని యోగంధరాయణి ఉత్తరం రాసి ఈ ఉత్తరాలన్నీ పద్మావతి దేవి దగ్గరికి పంపించాయి తెలివిగా తెలివిగా పంపితే ఆవిడ ఉత్తరాలన్నీ చదువుకుని ఏం చెప్పిందంటే ఉత్తరం అనమాట నేను నా భర్తతోటి ఎటువంటి ఇబ్బంది లేదు నాకు రాణి వాసవ దగ్గర సొంత చెల్లెలాగా చూసుకుంటోంది నన్ను నా భర్తకి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం మీరు చేయవలసిందే ఇతను మీ అల్లుడు కాకుండా అవడు నా భర్త కాకుండా అవడు మా మంత్రాంగం అంటే రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతాయి రాచరిక రాచరికంలో జరుగుతాయి రాజకీయం ఉన్నప్పుడు రకరకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గాల ప్రకారం చేశారు అది రాజు యొక్క ముందుకి అభ్యున్నతికి తోడ్పడేదే తప్ప మన్ని మోసం చేయటం అందులో లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఉత్తరం రాసింది తండ్రి కాబట్టి మీరు ఏ రకంగానూ ఈయన మీద నా భర్త మీద ఎటువంటి వేరే నిర్ణయాలు తీసుకోవద్దు నా భర్తకి అన్ని విధాలా సహాయపడవలసిందే ఇతను మీ అల్లుడు ఇతనికి మీరు సహాయం చేయవలసిందే అని ఉత్తరం రాసేసి అందరు సంతోషించారు వచ్చిన అమ్మాయి కూడా చాలా ఉత్తమరాదు రాణి వాసవదత్త చేసిందే చాలా గొప్ప పని అనుకుంటే ఈ అమ్మాయి కూడా దానికి తక్కువగా ఏం లేదు ఆ తర్వాత ఇక వీళ్ళు ఏం చేశారంటే కొద్ది కాలం భార్యతో హాయిగా గడిపిన తర్వాత అప్పుడు ఈ దీనికి మొదలు జైత్ర యాత్ర మొదలుపెట్టారు ఈ జైత్ర యాత్రలో ఆయనకి పెద్ద నిధి దొరుకుతుంది పెద్ద నిధి దొరుకుతుంది మగధ రాజు ఆయనకు సహాయం చేస్తాడు యుద్ధానికి చాలా రాజ్యాల్ని జయించి ఆ నిధి దొరికిన నిధిలో ఒక పెద్ద సింహాసనం కూడా వీళ్ళ తాత అయినటువంటి శతానీకుడు పాతి పెట్టిన నిధి దొరుకుతుంది ఉదయనుడికి తర్వాత కాలంలో రాణి వాసవదత్తకి గర్భిణి అయి ఆమెకి ఒక కుమారుడు పుడతాడు ఆవిడకి ఏంటంటే శివుడు కళ్ళకి వచ్చి నీకు పుత్రజననం జరుగుతుందని చెప్పాడట ఆ పుట్టిన కూరవాడు ఏంటంటే మన్మధుడే ఈ మానవ అవతారంలో పుట్టాడని అతన్ని నరవాహన దత్తుడు అనే పేరుతోటి పిలుస్తారని చెప్పబడుతున్నాను ఆ నరవాహనుడు ఏంటంటే చివరికి విద్యాధరులకి చక్రవర్తి అవుతాడు అనమాట ఆ విద్యాధర చక్రవర్తి యొక్క తండ్రి తండ్రి ఈ వత్సరాదైన ఉదయనుడు వాసవదత్త వాళ్ళు పుట్టిన సంతానమే అతను ఉదయ నరవాహన దత్తుడి కథలు ఎట్లా ఉన్నా ఈ వత్సరాజు ఉదయనుడు తర్వాత వాసవ దత్త కథలే చాలా మంచి ప్రఖ్యాతిగాంచిన మూడు సంస్కృత నాటకాలు స్వప్న వాసవ దత్తం ప్రతిజ్ఞా యోగంధరాయనం రత్నావళి ఈ మూడు నాటకాలు ఎంత సూపర్ హిట్ నాటకాలు సంస్కృతంలో ఇంచుమించు సంస్కృతం చదువుకున్న ప్రతి వాళ్ళకి ఈ మూడిటితో ఎంతో కొంత పరిచయం ఉంటుంది చాలా మంచి నాటకాలు ఈ మధ్యలో ఈ కథల మధ్యలో నేను చివరికి తెచ్చేసాను నరవాహన్ దత్తుడు పుడతాడు అని చెప్పేశాను కదా చిన్న కొన్న కథలు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పినవి కొన్ని వసంతకుడు చెప్పినవి కొన్ని యోగందరాయణి చెప్పినవి కొన్ని వాసవదత్త చెప్పినవి ఆ తర్వాత నరవాహన్ దత్తుడు ఎట్లా విద్యాధర చక్రబట్టి అయ్యాడు ఈ కథల మధ్యలో ఎన్నో కథలు వస్తాయి బ్రీఫ్ గా ఒక పది పన్నెండు ఎపిసోడ్లలో మనం నర్వాహన్ దా చరిత్ర కథ చెప్పేశాను ఈ చిన్న పొన్న కథలు ఉన్నాయి కదా వాటిని వీలు వెంబడి అప్పుడప్పుడు ఒక్కొక్క కథ చెప్పాను కొన్ని పెద్ద కథలు కొన్ని బ్రీఫ్ కథలు కూడా కొన్ని కథల్ని మళ్ళీ అందిద్దాం ఈ కథతో నర్వాహణ దత్త చరిత్ర ఫినిష్ అయిపోయింది సో బృహత్ కథలు ఇంకా ఇంతటితో అంటే ఈ కథతో మనము ఆగిపోయింది ఎపిసోడ్ అంటే సీరియల్ వైజ్ గా చేసేది అయిపోయింది మిగిలిన కథలు మనం అప్పుడప్పుడు వెంబడి రైట్ చెప్పుకుందాం నమస్తే నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి